भवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसुरैः कटाक्षपातैः कुरु माम् अम्बरदार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलक्षि कलित विपंची विभासि वैरिंची वागर्थाविव सपृत्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं परमानन्दमाधवं विहिताखिल शास्त्रसुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशंकर देशिक मे शरणं भवशंकर देशिक मे शरणं शिवाय गुरवे नमः 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 श्री मात्रे 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 नमः श्री विष्णु रूपा జగద్గురుమయమైన సభా సదస్సుకి సన్నీ నమస్కృతి సమర్పణ చేసుకుంటూ నిన్నటి వరకు మనం కాశీక్షేత్ర వైభవం ఆదిశంకరుల మాటల ఆధారంగా తీసుకుంటూ దానికి ప్రమాణముగా ఇతర గ్రంథము కూడా పరిశీలించుకుంటూ కాశీక్షేత్ర యాత్ర చేసి చెప్పని వరకు కాశీని ఎక్కడ తెచ్చుకొచ్చామంటే మనలో తెచ్చుకుని మనమే కాశీగా మారు అంటే కాశీతో అద్వైతాన్ని భరించాము నిన్న ఆ దివ్యమైన పంచకం ఒక్కసారి ఇక్కడ చదువుకుని ప్రవచనంలో పెడతాం మీ చేతులుగా పత్రాలు కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నవారు చదువుకుంటూ ఉండండి పత్రం లేనటువంటి వారు వింటూ ఆనందించండి మనో నివృత్తి పరమోపశాంతి సతీర్థవర్య మణికర్ణికాత్ర జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సకాశికాహం నిజబోధ రూపా యస్యామిదం కల్పితమింద్రజాలం चराचरं भाति मनोविलासं सच्चित्सुखैका परमात्मरूपा साकाशिकाहं निजबोधरूपा
Koseshu panchas vadhirajamana Buddhir bhavani pratideha ekam Sakshi sivasarva tatottar atma Sakashikaham nijabodha rupa Kasyam vikashate kasi Kasi sarva prakashika Sakashi vivita yena Tena prakta hikasita Kasi kshetram shariram Tribhuvana janani vyapini jnana ganga Bhaktisraddha gayeyam Nijadurcharana jnana yoga prayaga Visvesoyam turiya Sakala jana manasakshi bhutondar atma Dehe sarvam madiyam yadivasati Punastirthamanya himasti ఈ భావన ఉత్తంగా ఒకసారి మనం చేసుకుని పంచ కోశాలతో పంచ కోశములతో ఉంటుంది కాశీ క్షేత్రం పంచ కోశాలతో ఉంటుంది శరీర క్షేత్రం భగవంతుడు ఉన్న చోటుని క్షేత్రం అనాలి అంటే శరీరం కంటే క్షేత్రం ఉన్నది ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు స్వరూపాన్ని ఎలా చూసుకోవాలి అంటే ఆత్మయే విశ్వేశ్వరుడు బుద్ధియే భవాని జ్ఞానమే గంగ ఆ మాట ఎంత గొప్పగా చెప్పారంటే ఊరికి ఉపమానం కాదు Nahi jnanena sadrusham pavitram gharichyate annadu Krishna Paramatma. Jnanamanta pavitramaina vastu manaku ledayya. Deeni artham entante jnanam chethe manam pavitralam ayyam. Adi jnanam mundu grahistunna kaalamlo manam pavitralam ayyam. Nenu snanam chesina kaalamlo shuddhram avutam. Taravata vedi em ante antichukuntamo vere vishayam. Snanam chesina kaalamlo ela shuddhram avutamo. Jnanam grahistunna kaalamlo manaku teliyakunda chittam shuddham ayyam. Adi ippudu jaragabothundi. Jaragutondi kuda ledu. జ్ఞాన స్వీకారణ వల్ల మనకి చిత్తశుద్ధి ఏర్పడుతుంది అదే జ్ఞానానికి అంగత వచ్చాడు ఆత్మ అంతర్ముఖ వృత్తి కలిగిన శాంతి ఏదైతే ఉందో అది మణికర్ణిక భక్తి శ్రద్ధలే గయ గురుపాద ధ్యాన యోగమే ప్రయాగ విశ్వేశ్వరుడి తురియ తత్వమైన ఆత్మ త్రికరణాలకి లేదా త్రిశరీరాలకి శరీర త్రయానికి అతీతమేదో అదే తురియం అదే విశ్వేశ్వరుడు ఆయన చైతన్యంతో పనిచేస్తూ ఆయన అంటి పెట్టుకున్న బుద్ధి భవాని ఇది నిన్న మనం దీని యొక్క సారాన్ని గ్రహించి ఇవాళ విషయంలో ప్రవేశిస్తున్నాం అంటే ఇవాళ చెప్పుకోబోయే విషయానికి ఈ విషయానికి సంబంధం ఉంది కనుక దానితో మనం ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు మనం గ్రహించబోయే అంశం యొక్క శీర్షిక ఇక్కడ చాలా మంది తెలుసు కదా ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం అని చెప్పుకున్నాం ఇక్కడ రెండు రకాలు పెద్ద పెద్ద పండితులు వాళ్ళ శాస్త్ర చర్చలు వాటి జోలికి నేను వెళ్ళట్లేదు కేవలం సత్యం తెలుసుకోవాలి సాధన చేయాలి అనేటువంటి ఒక నిర్మలమైన చిత్తశుద్ధి కలిగిన సాధకుడు రెండవది ఆలోచన పరుడైనటువంటి మేధాశక్తి కలవారు వారి కోసం చెప్తున్నాం అదే శాస్త్ర విషయాలు కోట్ చేస్తూ మరింత అయోమయం సృష్టించి దాచుకోలేదు ద్వైతం అంటే ఏమిటి విశిష్టాద్వైతం ఏంటి అద్వైతం అంటే ఏమిటి సనాతన ధర్మంలో మూడు ప్రధానంగానే ఉన్నాయి ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఏం చేశారంటే వేదమని ముగ్గురు నమ్ముతారు ద్వైతవాదులు కానీ విశిష్టాద్వైతవాదులు కానీ అద్వైతులు కానీ వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటారు ముందు వాళ్ళు కామన్ ఫీచర్స్ చూద్దాం వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటారు ఉపనిషత్తుల్ని గౌరవిస్తారు ముగ్గురు కూడా ఈశ్వర భక్తి ఉండాలంటారు ధర్మబద్ధంగా జీవించాలని చెప్తారు అంటే వీరందరూ వేదమని అంగీకరిస్తున్నారు మీ సిద్ధాంతాన్ని సత్యమని నిరూపించడానికి మీరు దేనిని ప్రమాణంగా తీసుకుంటారు అని వాళ్ళు ప్రశ్నిస్తే వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాం ఉపనిషత్తులను ప్రమాణంగా తీసుకుంటామంటారు అయితే కేవలం వేదము ఉపనిషత్తు మాత్రమే ప్రమాణంగా తీసుకునేది అద్వైతం వేద ఉపనిషత్తులతో పాటు ఆగమాలు కూడా ప్రమాణంగా తీసుకుంటే ద్వైత విశిష్టాద్వైత అయితే వాళ్ళు ఆగమాలు ప్రమాణంగా తీసుకున్నప్పటికీ పరమతాత్పర్యం మాత్రం వాళ్ళకి ఉపనిషత్తుల ఎందు వేదమందు ఉన్నది దాని ఆగమాలు కూడా వేదము నుంచి స్వీకరించబడి మనకి సాధన కోసం వివిధ పద్ధతులతో కూర్చబడినవి ఆ కూర్చే పద్ధతుల్లో కొన్ని వేద విరుద్ధాంశములు కొన్ని ఉండవచ్చు అవి మనకు గ్రాహ్యం కావు కానీ వేద సంబంధమైన అంశములు మాత్రం మనకి గ్రాహ్యం లే ఇక్కడ ద్వైత విశిష్టాద్వైత వాదులు కూడా అటువంటి వేద ఉపనిషత్తు అంటే వేదాంత నిగమం ఇది ఆగమం వీటి ప్రమాణాలతోనే వాళ్ళు ఉపనిషత్తులు భాష్యం రాశారు అంటే అద్వైతులు ఉపనిషత్తులకి భగవద్గీతకి బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు ద్వైతులు రాశారు ద్వైత విశిష్టాద్వైత అన్న పేరు పెట్టుకున్నా కానీ ఇంచు రెండు ద్వైత జాతికి చెందినవి
Jaita charge cendera twenty, itu lu kuda nu upper setru bahasa kasir, bahasa kiri bahasa kasir cendera, pramu sutra lu kasir. Shankar Bhagavata lu ada bahasa kasir cendera. Oke, kalau kamu patut puni, wakar apa itu konal lu ala cendera ciste, itu lu jaita konal lu ala cendera cendera. Ipuru, awi capa dalam itu puru jaita mah, jaita mah ini mana prasna. Ada video mah jaita parang ada jepper, bol apa itu parang jepper. Itu kali yang jepper tuh nanti ada prasna yang sepunte. Malah pada samadhan kawal sesudahnya. Artinya, Vedanta itu menjadikan Vedanta menjadi kompeten dua itu mah, dua itu mah. Dua itu cepat dan cepat naya. Atau dua itu cepat dan cepat naya. Perkara ini, baru baru ini itu dulu pada artinya sekarang. Ini pustu kepada pun ada. Ini mantra lagi cepat itu. Anak teh, Veda Vedanta itu dua itu ni cepat, visita dua itu ni cepat, atau dua itu ni cepat, modin ini cepat. Kali Vedanta menjadi kompeten yang laksham atau itu mah. Adi pondokan ke sahaja malu untuk kerja istai, kaita visita, kaita lalu ni cepet, kapan tu mulu, cepet juga. Mere bela mereka tu cinta te, adveita nanti jessica. Sahaja negara baru punya kaita visita, kaita ni sidhiga bahagia je, entertainment situ lah hari punya. Baru mana kaita baru visita, kaita baru. Ibu sahaja negara baru punya ni, asal sahaja adveita ni, ani entertainment, bela orang tu mereka, asal urutnya ni nabis kerja entertainment baru, hari sekarang baru baru baru. Karena adveita, aneh ini, Shankar itu tayar je ini tu, itu untuk anda untuk tipet korang sangat pertama mendes. Adveita virudhu, Shankar acara lakukan mohon mendes kan? Shankar acara adveita tayar je ini, aneh mana ibu ni Shankar acara? Mana tahu, ni bila nak Shankar? Maya leh bodoh, maya ni jadi bodoh. Mana lawak lawak ada, mana ikhlas tak ikhlas? Aneh maya leh bodoh, maya ni agnian kan? Agnian leh bodoh kan? Maya bodoh, dia apa tu Shankar? Adveita mana pada ni Shankar itu tayar je ini, mudah terus kau ikhlas. Ani diskunat, yakaran diskunat itu, upanis. Shankaran itu note gunur pada pramana maintain beramu beradu, ani pramana diskunat. Mere cahala cahala mana maintain, maaf wadu itu virudhan ledgani, abhi veda veda antar samatin cie, yamta orang pun tay, yamta orang diskunat. Tapi virudhan mana pun diskun. Halal bapak panpo itu pramana mana ni? Jadi nanti sahaja dharma ni mula beradu, ani perti wadu guru tar vedo kele dharma mula. Akhir Rama yang rasul Warmi itu kuda Rama yang Veda zaman serat desa serabi yang kuda hatu Veda pramana itu dijadu. Antikar Rama yang ala objek ni Veda beriti panik musi jati dasar dasar ni Veda hak praje kesat asid sakshat Rama yang pernah hatu Rama yang pernah Veda niti kerja tinjukundi. Antikar tu Veda yang cerita Rama yang cerita Veda yang itu serupun Rama yang ala cepat beri di ala cepat beri di ala terdiri sejuk. Bahagian yang mana ni dan beri Pancama Vedam. Vedam itu mana amsemal ni ni hendak lucu tu na, mana pertama kali peribahasa jenis itu biasa bagaimana tu. Aduh, Bharat itu jaga terlebih dahulu. Vedam itu jauh pun nanti. Aida jepir, Vedam itu jepir dia. Malah Bharat itu jenis ini, negama kalau tu pada lalu kalitam, palam, sukamuka, dhamuta, terapa sahingu itu, pramana sukuyu itu jepir. Vedam mana jepir tu nanti lagi kita pandi ini kan? Aduh, peribahasa ni zaman ini cerai. Vedam itu pramana tu jenis mana? Adakah Bharat Desa ni, anda lihat pada orang Bharat, mana Vedawa cuma dia orang turun. Jangan mahu orang turun tu, mana dulu rudika orang ni juga Bharat. Vedawa cuma dia orang ada macam ni. Vedawa cuma dia orang question je, orang bateri cerai ni ada. Anta pramana budhi, Vedawa mana tu jadi? Mari atur macam ni Vedawa ni pramana ke sektor tu macam mana tu? Adveit mana macam sektor lekukan tu diskunar tu dah origin. Okey, mudah cipta nanti. Baik, tapi cipta apa? Tadi itu mana? Tepat dengan kali ini. Itu tracer petu. Indulah story mana tu? Indulah dewa itu, kudu itu, panaskara itu, kumpul mata, yang mana pun cerai, tiapal berdebat petala, yang mana pun petala, yang interesting bishal orang tu, anu tak tahu. Asal sahaja mana jenis suka orang punya, asal dihina asal kosmik itu apa? Sahaja mana asal ini? Anak kerja kali ini orang nak buat dua anu tu. Ini seliram tu ada jenis kualiti pada. Malah adhan jessko kerana seluruh musim dalam itu terlibat di kerana cuma satu hal musim keras. Jadi kerana ini kerana ini kerana seluruh manusia seluruh kondisi kuda, yang itu atma jangan, itu atma tertentu jenis kuda yang perih di cerita. Orang putih kuda yang itu dia ni jatuh. Sekarang bahagia diri ini tu sendiri berjuang dalam itu, mana sloka kalau ni jatuh nama nandar madu lah, bahagian yang berjuang sloka kalau nandar madu lah bahagian, anggunnya malai. Vivekan kali ini entertainment budhi orang dalam tu, aduh undi kuda yang orang atma jangan kosong perhati ni cerita, baru bagaimana tu dicerita bapa apa asalnya nasan ini jenis pun tu nado perhati. Nama ni sendiri musim tu ada tu sendiri tu, jadi tu lalu jalan berjalan berkomplit dah kau cuci, waktu sahaja pakai kita pukul dia malah kalah kalah sahaja.
మన పరిస్థితి అలా ఉంది. కానీ మానవ జన్మ వచ్చే ఇప్పుడు తెలుసుకోవాలి. కానీ ఈ బుద్ధికి అర్థం కాలేదు అంటే మళ్ళీ జన్మించి ఇలాంటి బుద్ధి వస్తుందో లేదో తెలియదు, కనుక తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అయితే ఇది అర్థం అయ్యేటట్టు చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, వినేవాడికి చెప్పేవాడికి ఇద్దరికి ఉండాలి. కనుక ఇద్దరికి కూడా అటువంటి అనుగ్రహం ప్రసాదించమని ప్రార్థిస్తూ ద్వైత విశిష్టాద్వైత అద్వైత మూడింటిలో ఆదిశంకరులు అద్వైతాన్ని ప్రతిపాదించారు అని మనం అంటున్నాం. ప్రతిపాదించలేదు, తన హృదయం ఇదే ఆవిష్కరించారు. అంటే చిన్న భేదం, అద్వైత శబ్దం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే కదా మనం చెప్తున్నాం. ఉపనిషత్తుల్లో శంకర భగవత్పాద్ గారు 12 ఉపనిషత్తులకు భాష్యం రచించారు అని ప్రతి కొంతమంది దశ ఉపనిషత్తులు అంటారు. కానీ విద్యారణ్యుల వారు స్వయంగా శంకర విజయంలో శంకర 12 ఉపనిషత్తులకి రచించారట. ఈశకేన కట ప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిహి చాందోగ్యంచ ఐతరేయం వృతదారణ్యక దశ 10 ఉపనిషత్తులు. ఇవి కాక శ్వేతాసతర ఉపనిషత్తులు, ఋషిమహతాపని ఉపనిషత్తులు, వీటికి ఆయన భాష రచించారు. దైవల్య ఉపనిషత్తు కూడా రచించారు మనకు కొందరు చెప్తున్నారు. అయితే కొంతమంది సంప్రదాయజ్ఞులు ఏం చేశారంటే ఆయన 12 వ్యాఖ్య రాశారు కనుక 12 ఉపనిషత్తులు గిలువ కావాల. ఇది ఒక వైపరీత్యం. ఎందుకంటే వేదం గురించి అర్థం చేసుకోవాలంటే ఋషిమహత్ అంటే ఇక్కడ ముందు తెలుసుకున్నాం. వేదములకు 4 భాగాలు ఉంటాయి, సంహిత, ఆరణ్యకము, అదేవిధంగా సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు. 4 భాగాలు. సంహిత అనేది మెయిన్ టెస్ట్. ఆరణ్యకము బ్రాహ్మణము ఏంటంటే అవి ఎలా వినియోగించాలి ఏమిటో చెప్తుంటే ప్రాక్టికల్ గా. ఇది ఆరణ్యకము బ్రాహ్మణము. ఇలా వేదంలో ప్రతి శాఖకి 4 భాగాలు ఉంటాయి. వేదం అనంత శాఖలతో ఉంటుంది. ఋగ్వేదాలు కొన్ని, యజుర్వేదాలు కొన్ని, సామవేదాలు కొన్ని, అగర్వేదాలు శాఖలు ఉంటాయి. ప్రతి శాఖలు 4 భాగాలు ఉంటాయి. ప్రతి శాఖ చివర ఉపనిషత్తు ఉంటుంది. చివర ఉంది కదా, కనుక వేదములకు చివర ఉంది కనుక వేదములకు అంతము వేదాంతము చివరే ఉంది. కావలసింది చివరేట. ఇది ఎలాంటిదంటే చెట్టుకు చివర ఏంటంటే బొమ్మలు పండ్లు. చెట్టుకు చివరు ఉంటాయి, చెట్టు మొదట్లో ఉంటుంది. కానీ చెట్టు చివరే ఉంది, పండు కావాలి మనకు. చెట్టు పండు కోసమే కావాలి. కానీ వేదానికి చివర వేదాంతం ఉంది అంటే అర్థం ఏంటి? వేదము యొక్క ఫలం వేదాంతం అని చెప్పాడు ఇక్కడ. అది శంకరుడు వేదాంతం అనే మాటకి గొప్ప మాట అన్నారు. అంతం అంటే తీర్మానం అని అర్థం కాశారు శంకరు. అంతం అంటే చివరి మాట. ఇద్దరు నాయకులు మాట వాదించుకున్నారనుకోండి, చివరి మాట ఎవరు చదువుతుంది? జడ్జి చదువుతుంది. ఇద్దరిది ఆయన చివరికి చెప్తారు. ఆయన చెప్పిన తర్వాత మరి మాట్లేదు, అది ఆఖరి మాట. కానీ వేదం యొక్క ఆఖరి మాట అంటే వేదము చెప్పిన తీర్మానము అని చెప్పారు ఇక్కడ. కనుక వేదం ఏది పరమసత్యం అని చెప్పిందో అది ఉపనిషత్తులు చెప్పబడింది. కానీ ఔపనిషత్ సిద్ధాంతం అంటారు అది ఔపనిషదం. ఇది మరొక మాట, ఉపనిషత్ సంబంధం ఔపనిషదం. ఔపనిషద బ్రహ్మము అని పేరు. ఉపనిషత్తు దేని గురించి చెప్తుంది అంటే బ్రహ్మము గురించి చెప్తుంది. ఇది మన ఆలోచన. ఉపనిషత్తు దానికే బ్రహ్మ విద్య అని పేరు. బ్రహ్మము అంటే మా బ్రహ్మమనే కొందరు భగవంతుడు అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. బ్రహ్మం అనే శబ్దానికి అర్థం ఏంటంటే బృహత్వా బ్రహ్మణత్వా ఇది బ్రహ్మ అంటే అంతటా వ్యాపించినది, అన్నిటికంటే పెద్దది, సృష్టిలో అన్నిటికంటే గొప్పది, అంతటా ఉన్నదేదో దాని బ్రహ్మ అంటారు. అలాంటి బ్రహ్మము గురించి తెలుసుకునేటువంటి విద్య పేరు బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య లభించే వరకు ముక్తి లేదు. కానీ జీవుడు ముక్తి పొందాలి అంటే బ్రహ్మ విద్య ద్వారానే పొందుతాడు. అలాంటి బ్రహ్మ విద్య గురించి వచ్చేటప్పటికల్లా దాని వ్యాఖ్యానం రాస్తూ శంకరులు అద్వైతం ప్రతిపాదన చేశారు. కానీ ఉపనిషత్తు వలనే శంకరుడు కూడా ద్వైత విశిష్టాద్వైతాలని అంగీకరించారు. ఇది తెలుసుకోవాల్సింది. ఎలా అంగీకరించారు అంటే పరమ తాత్పర్యం అనలేదు, అల్టిమేట్ రియాలిటీ అనలేదు. అవి మీన్సే తప్ప ఎండ కాదు. అది కేవలం సాధన దశలోనే తప్ప వ్యవహార దశలో సరిపోతుంది, పరమార్థ దశకు సరిపోదు. దగ్గర పరమార్థ సత్యం అద్వైతమే. ఇది ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ద్వైతం అంటే ఏమిటి, విశిష్ట అద్వైతం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటో మనం చెప్పుకుందాం. కొంతమేర తెలిసిపోతుంది అనే మాట. ద్వైతం అనే మాటకి అర్థం ఏంటంటే రెండు. రెండు అంటే అనేకం. రెండు చేస్తే 1000 చేయొచ్చు, దాన్ని ఉంది. రెండు అంటే అనేకం. అనేకం అంటే అర్థం ఏంటంటే భగవంతుడు వేరు, జీవుడు వేరు, అంటే ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, ఇద్దరు వేరు వేరు. దీని పేరు ద్వైతం. విశిష్టాద్వైతం వయాలని వేరుడు వేరు. దాని అర్థం విశిష్టాద్వైతం దీనికి ఏమని అర్థం చెప్తుందంటే ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అని అంటున్నారు. కానీ జీవుడు ఈశ్వరుడిలో ఒక అంశ, అందులో దీన్ని విశిష్టాద్వైతం అన్నారు. అంశ భాగం పదానికి అర్థం ఏంటంటే
Cita cita visista, adi akar cita visista sama. Cita acit visista, Iswara. Iswara ente cita to acit to kudi nawa adu, adi visista itu dia betul. Cita acit to rendunai. Cita ente jiwudu, jiwudu sahaja cendera suruh mereka ada kumpulan. Maka mukro kumpulan ente jiwudu ente sendirian kalau boleh taruh kumpulan. Kumpulan ente Iswara itu kumpulan ente itu itu mau visista itu itu mati itu. Last bulan ini mood itu lagi entry ke. Last bulan, last ke darshana itu nih mood asisten. Last ke darshana ada apa? Apa namanya? Parastan jasa mau dilihat sih. Pernah pada last ke. Last ke darshana itu mood nih mood. Perkara itu mood. Tapi itu, bisnis tadi kita itu pertama pun kan. Ya kan kalau jibul beri istri beri nanti beri bawa aja. Baik itu, tholan ke alat jasa mereka kita harus tuh nama sih. Istri itu sabar dulu, sabar biar. Jibul aku pergi dulu. Orang cote mau tidur. Tapi kalau ni terus beri ni terus. Biru, apa sih ke mantelu? Istri itu sarwa sih ke mantelu? Kalau tuh bayar mana? Kita, ini dayanya. Visita berarti yang jenis ini, halam hari ini sih kerja gaya. Tapi istri itu juga kamsa biru. Kalau kamsa, orang mau cerita ini mantel dengan apa? Kalau berarti jiwa itu istri itu juga kapan partikel, ada spark. Biar kamsa itu kan? Kalau jiwa itu ada yang rendahce, mana loh orang berarti cerita ini plus serira itu perkutut. Serira itu perkutut, kalau sih perkutut. Lawan mana jiwu? Jiwu itu jadinya lupa itu. Prakriti jada lupa apa? Prakriti jada. Karena cipto, acipto itu pertama yang kita acipto nanti jada. Anak prakriti. Prakriti dari mana berjasa itu nanti cipto yang jiwu akan mana berjasa. Ini cipto, acipto pura. Yang berdua mana yang berjasa? Karena Yesus itu yang dunia itu. Cipto, acipto rendu mana? Adakah itu nanti matto jiwu itu ganjil pura Yesus itu sendiri lupa mana? Apapun jiwa ini, istri ini sambandan yang tertentu, abaya apa jadi sambandan, mana abaya apa, apa jadi, pasti kan dua tuh kan, yang satu yang satu, ini satu itu mereka kau terus satu, orang terus lari terus jadi tabrak terus terus, ini satu itu mereka, aduh buruk betul kan, nanti kan, ini tak ada yang dalam tuh, depan orang buruk, sehari itu mereka buruk lagi, hari itu lari lagi, ini satu itu ni clarity kosong apa, kerana clear jelas tuh, nara ni orang buruk na, visita berita lalu. Cita cita visista, ini sabda mungkin turun visista deh. Karena adveitam, ane mati loh. Yesus loh pernah unar. Kani Yesus loh jiwul unar loh, jadi mana perbuatan di? Ini jadi mana perbuatan loh jiwul perbuatan Yesus loh itu unar loh. Tapi yang mana itu, alat Yesus ni seram berita loh. Waktu itu, bagaimana tuh? Waktu ini jadi mana waktu itu jiwul mohon jangan kalapin si, mukti nista. Mukti ni paham apa dah ikhlas kan? Padahal waktu itu jiwul ke Yesus gak ikhlas mana dapat waktu itu jiwul ke Yesus Yesus. Ante jiwa la sukshma ina sarupa gontar, anu la. Idekam poin terbata anu la dibadu. Ayna lokal la. Ayna kishtam ucina tegam itu tu anu la anu beristu. Tadi wala kishtu moksha mante. Karena daya kishtu apa itu kishtu moksha mante. Paramatma daya kemai poin tu anu la. Ukur paramatma daya kemai poin ukur. Jiwa la anu la anu gontar. Malu bukti ante wala lokal galah. Karena wala kishtu isiru dete. Vishnu juga baik pun kan, tuh. Di dalam dewa itu si budu berada pun kan, ayah malah macam ni berita yang kinkar tu. Karena bapa Yesus itu Paramatma Brahma, ini dia tu kan cipta tu, dari mana dia bapa baru. Al cipta tu ayah kehabisan nara ni berbakti ni. Ani misista itu Vishnu berada cipta tu. Karena Vishnu ni pertama ni berarti para Brahma Paramatma. Ika si budu berada pun jiwul ni berada. Mana cerita jiwul itu mana kata jiwul. Karena pada dasarnya si budu Brahman itu hingga dalam garu jiwu. Karena pada dasarnya kita cepat ni balik ke si budu guru ini, anak-anak ni balik. Putih dengan kulit jatuh ke keringan kerja. Ibu dia betul betul darah. Walau si budu ante, Vishnu itu guru na peribar allahnya dan Vishnu beri cecah allah guru. Ia disitu ada itu mesiwa paranda cipte, adi sayu ini nanti. Karena sayu itu wajibnya membayar malah ni, jadi terdisitu ada itu allah guru utai guru tu betul betul kerja. Dwaitam itu disitu ada dwaitam itu pada paramat itu dwaitam itu orang tuan itu. Jadi dwaitam ini cipta ini jiwul beru, ayam beru. Atau juga disitu ada dwaitam ini jiwul prakrita ayam lor ini mana ini. Ada cipta orang nanti. Atau macam ni. Kalau itu malu mukti macam ni berjalan itu yang orang punya nanti moksha nanti. Bila marah ni cipta orang lakukan kelak. Ini bimana nusun. Bila disitu lakukan nanti disitu tu terus terus bimana pergi kelak ayam lor dalam nusun. Akan kelak tu jadi moksha nanti. Adi bahaya juga, pramana.
ఎందుకు కానీ వాళ్ళ దృష్టిలో మోక్షం నాలుగు రకాలు సారూప్య సారూప్య సామీప్య సాష్టి సాయుజ్య శబ్దం వాళ్ళకి లేదు అంటే సారూప్యం అంటే ఆ దేవుడు లోకానికి వెళ్తారు సారూప్యం అంటే అలాంటి రూపాలే ధరించుకుంటుంటారు సామీప్యం అంటే భగవత్ సన్నిధిలో తిరుగుతూ ఉంటారు సాష్టి అంటే ఆయన శక్తులు గురుగులకు వస్తాయి ఇలా ఉంటూ వాళ్ళు ఆ లోకంలో ఆనందం ఉంటారు అది మోక్షం ఇది వీళ్ళ సిద్ధాంతం ఇంచుమించు ద్వైతంలో చెప్తూ ఈశ్వరుడు ఉనికిని అంగీకరించని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళలో జైన బౌద్ధ మొదలైన వారు అందులో జైనులు ఏం చెప్తారంటే జీవుడు ముక్తి పొందేడు ఎలాగో అంటే కోరికలన్నీ వదిలేస్తే వాడు క్రమక్రమంగా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయన ఆకాశంలో తేలుతూ ఉంటాడు వాళ్ళ ముందు అది వాళ్ళది అది అంటే వాళ్ళ ఈశ్వరుడు గురించి వాళ్ళు ఒప్పుకోరు వీరు ఈశ్వరుడు ఒప్పుకున్న మతాలు నేను చెప్తున్నాను కానీ వీళ్ళ మోక్షం మనకు అర్థమైంది కదా సారూప్య సారూప్య సామీప్య సాష్టి ముక్తులు ద్వైత విశిష్టాద్వైతాలు రెండింటిలో ఉంది అయితే ద్వైతులు విశిష్టాద్వైతులు కూడాను విష్ణువును శివుడును పూజిస్తారు కానీ మనం ఎక్కువ విశిష్టాద్వైతం అంటే వైష్ణవమే గుర్తొస్తుంది ద్వైతం అన్న వైష్ణవమే గుర్తొస్తుంది ఈ రెండింటిని బాగా పెంచి పోషించిన ఆచార్యులు ఇద్దరు ఉన్నారు మధ్వాచార్య రామానుజాచార్య మహానుభావులు మహాపండితులు అండి సామాన్యులు గారు భగవద్భక్తి కలిగిన వారు వాళ్ళు కూడా చిత్తశుద్ధి కోసం ధర్మాచరణ చేయాలి భగవంతుని పూజించాలి ఏ చెప్పారని తప్పి ఉంది కనుక మంచి విషయంలో చెప్పారు వాళ్ళు కూడా అయితే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో తర్వాత తెలుసుకున్నాం ప్రస్తుతం దానివల్ల వచ్చే ప్రమోదాలు చెప్పుకున్నాం దానివల్ల వచ్చే ప్రమోదం చాలా తప్పే ఉందండి భగవంతుని ఆరాధిస్తున్నారు భగవంతుని అంటే వాళ్ళ దృష్టిలో ఒక్కడే చతుర్భుజాలు శంకచక్ర రామద్వం అంటారు రామకృష్ణ రవతారాలు కూడా ధరించాడు కనుక వాటిని కూడా పూజించవచ్చు ఎలా పూజించిన రామభక్తులే కృష్ణభక్తులే నరసింహభక్తులైనా మా విష్ణు భక్తులే కనుక మీరు కొంతకాలం దీక్ష తీసుకుని ఆ నర్తనం చేస్తూ పూజిస్తూ పూజిస్తూ ఆయనే ధ్యానిస్తూ భక్తితో తాదాత్మ్యం చెందిపోతే మీరు తప్పకుండా వారి లోకానికి వెళ్తారు ఎంత బాగుంది కదా తిరగడానికి ఇద్దరు తప్పే ఉంది అయితే ఇలాంటి భావమే శైవులు కూడా ఇక్కడ మీరు చేయవలసింది ఒకటే మన విష్ణు తీసి శివుడు పెడితే వెళ్ళి శైవులు అంట వాళ్ళ దృష్టిలో శివుడే పర్వదేమో మరణించిన తర్వాత కైలాసాన్ని చెప్తారు ఆ ప్లేస్లోనే శక్తిని పెట్టండి అంతా ఇందులోనే సత్తచ్చు మళ్ళీ పక్క కదా విష్ణువుని తగిలింది శివుడు తీసే కదా అమ్మవారిని పెట్టండి అమ్మవారి గురించి పెట్టగానే అమ్మవారి భక్తులు ఎక్కడ వెళ్తారు మణిపూరి కదా కనుక కొంతమంది ఇక్కడ అమ్మవారి లక్కసం చదువుతూ వాళ్ళ నెక్స్ట్ మణిపూర్ని గ్యారంటీ అనుకుంటుంటారు కానీ వాళ్ళ లోకానికి వెళ్ళాలన్నా కేవలం లక్క శాస్త్రం చదివేసి భక్తి సరిపోతుంటారు నిష్కామ నిర్గుణ సహజ నిర్గుణం అంటే అక్కడ అర్థం పరమాత్మ నిర్గుణం అని కాదు వీళ్ళ భావం గుణం అనుకోవడం సత్వరజస్తమ గుణాలు లేకుండా కోరికల కోసమో హింస కోసమో ఏమీ లేకుండా కేవల ప్రేమతో నిష్కమట ప్రేమతో ఆరాధించే నిష్కమట ప్రేమ అనేది చాలా గొప్ప దైవ విశిష్టాద్వైతాలు నిష్కమటమైన ప్రేమతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఇంకో ఆశించకుండా అమ్మ తప్ప నాకు ఏమీ అక్కర్లేదు అనేటువంటి అచంచల అవ్యాజ అనన్య అఖండ భక్తి మనకు సిద్ధిస్తే అప్పుడు మనం తిరుగు అమ్మ భక్తులు ఆ భక్తి సిద్ధిస్తే విష్ణు భక్తులకు అయిన ఉంటాం చిత్రం ఏంటంటే ఇవి మీరు అంగీకరించారు అనుకోండి బాగుంది కేవలం ఆ శాస్త్రమే చదివితే ఈ గోదా లేదు ప్రమాణం ఎక్కడ వస్తుంది ఇప్పుడు చెప్తాను ప్రమాణం ఎక్కడ వస్తుందంటే విష్ణు పరదైవం కనుక మిగిలిన వాళ్ళు తక్కువ కనుక పరదైవం అని మీరు ఎవరిని ఆరాధించినా మేము వాళ్ళతో యుద్ధం చేస్తాం వాళ్ళు ఒప్పుకోము వాళ్ళు మా దృష్టిలో అల్పదేవతలు అని భావం ఏర్పడిపోతుంది వాళ్ళకి ఎంత చెప్పిన పోతుంది ఎందుకంటే వాళ్ళ శాస్త్రాలు అదే రాదు వాళ్ళు బాగా చదువుకున్నారు కదండి ఆయన ఎలా మాట్లాడతారంటే అవే చదివారు వాళ్ళు వాళ్ళ వేదం మొదటి నుంచి ద్వైత భావం నూరు పోసుకున్నారు కనుక ఈశ్వరుడు వేరు జీవుడు వేరు ఎప్పుడైనా జీవుడు ఈశ్వరుని ఆశ్రయించవలసినదే ఆశ్రయించితే కానీ ధరించడం ఐక సిద్ధులు కావాలని ఆశ్రయించితే ఐక భక్తులు ఆయనే కావాలని ఆశ్రయించిన వారు పరమభక్తులే క్రమంగా పొందుతారు కానీ ఈశ్వరుడు అంటే మా విష్ణువే మరి వాళ్ళు శివుడిని పూజిస్తున్నాడు ఏంటంటే వాళ్ళు ఏమంటారు తెలుసా వాళ్ళంటే ఏదో దేవతను పూజిస్తున్నారు కదా మంచిది శివుడు మాత్రం ఏముంది ఏకాదశి సిద్ధుల్లో ఒకడు అష్టదిక్పాలుడు ఒకడు అంతేగా అది అంటారు అది శివభక్తులు గుచ్చుకుంటుంది అన్నమాట అవునా లేదా ఇంత మా శివుడు దిక్పాలుడు ఒకడయ్యా ఎలా అంటున్నాను అని బాధ కలుగుతుంది వాడు నువ్వు బాధపడే వాడు కదా అసలు వాడిని వాడితే వీడు ఊరుకుంటాడా అరే సృష్టి స్థితి ఉన్నంత వరకే సృష్టి స్థితి కారులు ఉంటారు అంతే కదండి ఎవరైనా సృష్టి స్థితి ఉన్నంత వరకు సృష్టి స్థితి కారులు ఉంటారు మరి సృష్టి లేని ప్రాముడు ఉంటాడు వాడే శాశ్వతుడు కదా వాడు శివుడే కానీ శివుడే పర్వదేవం వాళ్ళ వాదన చాలా బాగుంటుంది వాళ్ళకి శాస్త్రాలు ఉన్నాయి బాధ్యత ముందుకు వేయడానికి వీళ్ళకి శాస్త్రాలు ఉన్నాయి అవి సంస్కృతంలో ఉంటాయి కనుక చెప్తే అవన్నీ నిజమనిపిస్తాయి నిజమే వాళ్ళంతా బాగా రాశారు అవి
మరి అమ్మవారి భక్తులు అంటే మరి దేవి భాగవతం అంతా ఏం చెప్పింది నా భక్తులు అయినటువంటి వారు మన ఇంటి చేరతారు అని చెప్పింది. కానీ దీన్ని బట్టి ఇంకోటి మీరు గమనించితే ఇందులో చుక్క ఏమిటంటే మీరు చాలా ప్రేమగా 10 పురాణాలు తెచ్చి పెట్టుకున్నారనుకోండి సరిగ్గా అధ్యయనం చేసి చేయకపోతే వైకుల్యం మీరు విష్ణులోకం గురించి వర్ణిస్తే అన్నిటికంటే పైన విష్ణులోకం ఉంది దాని కింద కింద బుద్ధిలోని వేలాడుతుంటాయని అంటుంది విష్ణు పురాణం చదివితే. దేవి భాగవతం చదవండి వైకుంఠ కైలాసాద లోకం పైన వాడి తీర్పు ఉంది అన్న కైలాసం గురించి అన్నది కైలాసం కింద వీలువన్నీ ఉన్నాయి అక్కడ ఇదేమిటయ్యా అని మూడు అనుకుంటుంటే కనపడుతున్నాడు ఆయన లోకం ఉంది స్వానంద లోకం అందులో ఆయన ఎలా ఉంటాడు చెప్పారు ఆయన కింద మిగిలిన లోకాలని అన్నాడు గాడకు వచ్చి ఇద్దరు తాగితే అయితే సౌరమతం అంటారు వాళ్ళ సూర్యలోకం ఆ సూర్యలోకం కింద మిగిలిన బ్రహ్మ విష్ణుద్రుడు కూడా సూర్యుని యొక్క స్వరూపాలు అదే త్రయీమయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శకరాత్మని సర్వదేవాత్మతో యేష తేజస్వి యేష దేవాత్మ కూడా లోకాత్మని కలుస్తుంది అంటున్నారు కాబట్టి సూర్యుడు సర్వం వీడు సౌరులు ఇది కాదు సుబ్రహ్మణ్య మతం అంటుంది అబ్బా సుబ్రహ్మణ్యుడు ప్రధానమంటే ఇవి ప్రధానంగా ద్వైత విశిష్టాద్వైతలకు సర్దుకుపోతాయండి అంటే ఇక్కడే మొత్తం ఇవి బాగున్నాయా అంటే బాగున్నాయి ఎందుకంటే అమ్మవారి గురించి విష్ణు గురించి వింటుంటే మనసు అంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ లీలలు దాచుకుంటూ ఉంటే ఇంత గొప్పగా కనిపిస్తుంది కనుక ఇవి గొప్పవి కానీ కొంచెం ప్రశ్నలు వేసుకుని మీరే ఆలోచిస్తే ఒకటి గొప్పదే మిగిలిన తప్పవద్దు ఉన్నట్టు అన్ని చోట్ల రాస్తే ఏది గొప్పది దీనికి ఎలా సమన్వయిస్తారు అని చెప్పండి కదా సమన్వయించడానికి ఏది దిక్కు ద్వైతంతో సమర్థించలేదు ద్వైతంలో ఎవరి దుకాణం వాడు పెట్టుకుని ఇదే గొప్ప అని అంటూ ఉంటే మీరు ఎలా సమర్థిస్తారు ఇలాంటి సమయంలో వాటిని సమన్వయించుతూ సామరస్యం చూపించడానికి సహాయపడే విద్య మీరు అద్వైత విద్య సహాయపడే అద్వైత గురించి వస్తారు స్పష్టమవుతుంది కదా ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే జీవుడు ఈశ్వరుడు వేరే అనే ద్వైతం జీవుడు ఈశ్వరుని యొక్క అంశభూతుడు ఆయన ఇచ్చే శక్తితోనే బ్రతుకుతున్నాడు అల్పజ్ఞుడు ఆయన గురించి గ్రహించి శరణు వేడితే ఈ ప్రకృతి పాశం నుంచి వాడు విడిపోయి పరమాత్మ లోకాన్ని చేరుకుంటాడు ఇది విశిష్టాద్వైతం రెండు అంటే కదా ఇప్పుడు అద్వైత దగ్గర వస్తుంది ప్రయత్నించాలి అద్వైతం అంటే అర్థం ఏంటంటే మీకు తెలిసి చెప్పడం వల్ల ఇన్వాల్వ్మెంట్ కోసం నేను చూస్తున్నా రెండు కాదు అంటే అర్థం ఏంటి అప్పుడు ఏకం అని చెప్పచ్చు అద్వైతం అని చెప్పడం ఎందుకంటే రెండు కాదు అని చెప్పడం ఏకం అని చెప్పచ్చు కదా అంటే నాయన ఏకం అయినప్పటికీ నీకు రెండుగా కనబడుతోంది కనుక రెండు కాదని చెప్పాల్సి వచ్చింది అన్నాడు అది ఒక రెండుగా వ్యవహారంలో కనబడుతోంది కనుక ముందు వ్యవహారంలో కనబడుతున్న దాన్ని బట్టి అది సత్యం కాదు అని చెప్పాలి ముందే ఏకం అంటే నువ్వు రెండు అనుకుంటున్నావు వ్యవహారంలో రెండు కనబడుతోంది కాబట్టి రెండు కాదు ఉన్నది ఒక్కటి అని చెప్పడంతో అద్వైతం శబ్దం ఉంది ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు చెప్పాం ఎక్కడ ఉందండి ఉపనిషత్తు అది ఎక్కడ ఉంది మాండుక్య ఉపనిషత్తులు మాండుక్య ఉపనిషత్తు మాండుక్యమేవ అలం అంటారు అంటే మాండుక్యం ఒక్కటి చాలన్నారు చిన్న ఉపనిషత్తు కానీ హై భాగం దానికి గౌడ భగవత్పాద వారు కారికలు రచించారు మాండుక్య కారికలు చెప్తుంది ఆ కారికలకి భాష్యాన్ని మళ్ళీ రచించినటువంటి వారు శంకర భగవత్పాద వారు గౌడ భగవత్పాద వారు ఎవరో తెలుసు కదా శంకరుడి పరమగురు అంటే గౌడ భగవత్పాద వారు శంకర గురువు అయితే వారి గురువు గౌడ భగవత్పాద వారు వారి గురువు సుఖ మహర్షి వారి గురువు వ్యాస మహర్షి వ్యాసుని గురువు పరాశరుడు పరాశరుని గురువు శక్తి శక్తి గురువు వశిష్ఠుడు వశిష్ఠుని గురువు బ్రహ్మ బ్రహ్మ గురువు నారాయణుడు లేదా సదాశివుడు మాకైతే సదాశివ అన్న నారాయణ మాకే అభిషేకం పరమేశ్వరుడు పరమాత్మ ఇప్పటి వరకు గురు పరంపర ప్రసాదం భరించుకున్నాం జగద్గురువులు మాండుక్యానికి కార్యకలి భాష రచించారు మాండుక్యంలో మాట ఉంది ప్రపంచ ఉపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే అక్కడ అద్వైతం అనే శబ్దం అక్కడ ఉంది ఉన్నది శత్రువులు చెప్పలేదు లేదు లేదు చెప్పలేదు ఇక్కడ కేవలం చిత్రం ఏంటంటే ఉపనిషత్తులు ద్వైతపరమైన విశిష్టాబ్దాత్మకమైన ఉపాసనలు చాలా చెప్పబడ్డాయి అద్వైతపరమైన వాక్యాలు ఇక్కడికి వచ్చినప్పటికల్లా అద్వైతపరమైన జ్ఞానం కలిగిన వారు విశిష్టాద్వైతమైన పరమైన వాక్యాలకి హాయిగా వ్యాఖ్యానం చేశారు ఎందుకంటే వ్యవహారంలో సగుణ బ్రహ్మ ఉపాసన చేసేటప్పుడు మీరు పరమాత్మ రూపంగా ఒక నామంగా కొలుచుకుంటూ ఆయనను ఆరాధిస్తున్నాను అని ఉపాసన చేసినప్పుడు ఆరాధించే వాడు ఆరాధింపబడేది రెండున్నాయి రెండున్నాయి ద్వైతం ఉంది కానీ సగుణ బ్రహ్మను ఉపాసన చేసేటప్పుడు సగుణ బ్రహ్మని శబ్దం వాడు కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ రాకూడదు బ్రహ్మము గురించి చెప్పుకునేది ఉపనిషత్తు అన్నప్పుడు బ్రహ్మం ఒకటేగా
రెండు ఉన్నాయా లేవా? రెండు ఉన్నాయా? ఏమిటంటే దే బ్రహ్మణి వేది దవ్యే మూర్తంచ అమూర్తంచ. మూర్త బ్రహ్మము అమూర్త బ్రహ్మము అన్నాడు. అంటే మూర్తం అంటే వ్యక్తం, అమూర్తం అంటే అవ్యక్తం. అంటే ఒకటి మేనిఫెస్టెడ్, ఇంకోటి అన్మేనిఫెస్టెడ్. ఇది ఒక అర్థం చెప్పుకోవచ్చు. దీనికి మరొక పేరు సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. సగుణము అనగానే ప్రపంచవంత గుణాలతో కూడుకున్నది, సత్వరజస్తమో గుణాలు వారి వికారాలతో ఉన్నటువంటి గుణములతో కూడుకున్నది. భగవంతుడు ఆ గుణముల్లో తను ప్రవేశించి ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఆయన గుణాలు ఏముంటుంది? అద్వైతం. ఆయన గుణాలు లేవు, అంటే ప్రపంచంలో గుణాలు ఉన్నాయి లేదా? కొంచెం తేలికైనా ఆలోచిస్తే ప్రపంచంలో గుణాలు ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమగుణం, మూడింటితోనే ప్రపంచం అంతా తయారైంది. ఇదే మెటీరియల్ మొత్తం మనం చూస్తున్నాం ప్రపంచంలో ఉన్నదంతా మూడు గుణాలు. దీనికి మరొక పేరు మాయ. దైవీయేష గుణమయీ మమ మాయా అన్నారు. ఎవరు? మన దగ్గర గురువు కృష్ణ పరమాత్మ. గుణమయీ మాయ, మాయ అంటేనే త్రిగుణాలు. ఎందుకంటే ఇదంతా మనలో ఉన్న సబ్జెక్ట్. కైలాసంలో శివుడిని వర్ణిస్తే కళ్ళకు కట్టినట్టు ఉంది కదా చెప్తారు కదా, మనలోది కాదు. కానీ ఇప్పుడు మనకు ఉన్న సబ్జెక్ట్, మన చుట్టూ ఉన్న సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. కానీ మనము, మన చుట్టూ ఉన్నది, ఈ రెండు ఎవరి చేతులు ఉన్నాయి? వాడు మూడు సబ్జెక్ట్. మనము అంటే జీవుడు, మన చుట్టూ ఉన్నది అంటే జగత్తు. ఈ రెండు ఎవరి చేతిలో ఉన్నాయో వాడు ఇస్తాడు. మొదటి రెండు చెప్పి ఊరుకుంటే భౌతికవాదం, మూడింటి గురించి ఆలోచిస్తే ఆస్తికవాదం. ఆస్తికవాదంలో మూడు లెవెల్స్, ద్వైత, విశిష్టాద్వైత. ఇప్పుడు స్పష్టమైంది కదా మొత్తం. సైంటిస్టులు అందరూ కూడా మొదటి రెండింటి దగ్గర ఆగిపోయారు, జీవుడు జగత్తు. ఈ రెండింటి ఆధారాన్ని ఈశ్వరుడు గురించి చెప్పేది ఆస్తికవాదం. ఇప్పుడు ఆస్తికవాదంలో భేదాలను చెప్తున్నాం. ఆస్తికవాదంలో ఈశ్వరుడు అనే దాన్ని బ్రహ్మ అంటున్నాం. ఆ బ్రహ్మ సగుణుడు ఎప్పుడవుతున్నాడంటే ఆ బ్రహ్మ ఈ ప్రపంచమంతా తయారు చేశాడు, తన అనంతమైనటువంటి దివ్యశక్తులతో చేసి సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రపంచాన్ని నడుపుతున్నాడు. నడుపుతున్నప్పుడు మీరు బ్రహ్మం ఉంది ఎక్కడ కనబడుతుంది? మీరున్న సగుణ లోకంలో ఈ సగుణమైన విశ్వమంతా ఆయన వల్లే నడుస్తుంది. కనుక సగుణంగా ఉన్న విశ్వాన్ని నడుపుతున్నవాడు, సృష్టి స్థితి లయ చేస్తున్నవాడు అన్నప్పుడు సగుణ బ్రహ్మం. అయ్యా గుణాలు ప్రపంచాలు ఉన్నాయి కానీ ఆయనకి లేవయ్యా బాబు అంటే నిర్గుణ బ్రహ్మం. ఇందులో ఉపాసన సగుణ బ్రహ్మకి ఉంది తప్ప నిర్గుణ బ్రహ్మకు ఉపాసన లేదు. చాలా మంది అంటుంటారు వాళ్ళు నిర్గుణ బ్రహ్మోపాసకుడు. నేను చాలా తప్పు పదాలు జాగ్రత్తగా వాడాను. సగుణ బ్రహ్మమును ఉపాస్య బ్రహ్మం అంటారు, నిర్గుణ బ్రహ్మమును జ్ఞేయ బ్రహ్మం అంటారు. దేనికి ఏది వాడాలో తగ్గట్లే. నిర్గుణ బ్రహ్మంకి ఉపాసన లేదు, దాని మాత్రమే తంత్రం లేదు. నిర్గుణ బ్రహ్మం రియలైజేషన్. నిర్గుణ బ్రహ్మం అని ద్వైతవాదులు ఒప్పుకోరు. నిర్గుణ బ్రహ్మం అని ద్వైతవాదులు ఒప్పుకోరు. వాళ్ళు ఎలా నిర్వచిస్తారు తెలుసా? నిర్గుణం అనే మాట వేదాంతంలో ఉంది. వాళ్ళ ద్వైతపరమైన మంత్రాలు వచ్చినప్పుడు వాళ్ళు హాయిగా వ్యాఖ్యానం చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా ఉంది. అద్వైతపరమైన వాక్యాలు వచ్చినప్పటికల్లా కింద మీద పడి లేని అర్థాలు అందించి దూరాన్వయం దూరాన్వయం చేశారు. నానాభిజ్ఞులు ఇచ్చారండి సామాన్యంగా. అక్కడ స్పష్టంగా కనబడిపోతుంది తత్వమసి, తత్ త్వం అసి, తత్ అయిన బ్రహ్మము త్వం నువ్వే అయి ఉన్నావు. స్పష్టంగా ఇచ్చింది కదా. తత్ అంటే బ్రహ్మము, బ్రహ్మముని తత్ అంటే కదా. ఇప్పుడు మీకు తత్సలు ఇదిగో అర్థం ఏంటి? తత్ అని బ్రహ్మము అని పేరు. తత్ అంటే అర్థం ఏంటండి? దగ్గరతో మీకే తెలుసు. దట్ అది అది ఎప్పుడు అంటారు? ఇది ఇది అన్నప్పుడు చాలా తెలుగు చెప్పి అలా ఉంటుంది. ఒకరికి ఇదరావు అని ఒక్కడే తెలుసు హిందీలో, ఇక్కడ తెలియదు. మాట్లాడగాడు ఇక్కడికి రా అంటానికి ఏమంటారంటే ఇదరావు అన్నాడు. మరి అక్కడికి రా, అక్కడికి రా అంటే ఏమన్నా అక్కడికి వెళ్ళి ఇదరావు అన్నా. కనుక అది అంటే ఏంటంటే ఇది కాదు అయిపోయింది. ఇక్కడ చెప్పమన్నాడు ఇది అని నువ్వు ఏదైతే చెప్పగలవో అది బ్రహ్మం కాదు. ఇక్కడ వచ్చింది అది ఎందుకంటే నిర్గుణ బ్రహ్మాన్ని ఒప్పుకోరు వాడు. అది అది అంటే ఇది అని చెప్పాలి. వీళ్ళేంది వీళ్ళేంది ఇది అని చూపించేవాడే నీ ఇంద్రియాలు కాదు అంతే కదా. ఇది అంటారు. అది అంటే అర్థం నీకు తెలియట్లేదు. జీవుడు జగత్తు తెలుస్తుంది అది తెలియట్లేదు కదా. తెలియనంతకాలం అది తెలిసే ఇది అక్కడ ఉన్నంతకాలం అది నీ దగ్గరకు వచ్చేది. నీ అనుభవానికి రానంతకాలం తత్, నీ అనుభవానికి రాదనుకుంటున్న తత్ అనే స్వరూపం ఏదైతే ఉందో అది త్వం నీలోనే ఉందయ్యా. నువ్వే అయి ఉన్నా, నీలో ఉంది కదా, నువ్వే అయి ఉన్నా. మరి నీలో ఉందంటే రెండు వచ్చేసాయి. నీలో ఉందంటే నేను, నాలో ఉందంటే రెండు వస్తాయి. కాదు నువ్వే అయి ఉన్నావు అసి, అది అవుతావు అనలేదు అసి వర్తమానం. నువ్వు అది అయి ఉన్నావు అని చెప్తాడు. దీని ఉపదేశ వాక్యం ఉంటారు. ఏమంటారు?
గురు చెప్తాడు తత్వమసి, వెంటనే వెళ్ళిపోయి మార్పు చేసిన తత్వమసి తత్వమసి జపం చేస్తే రామలేదు. ఇది జప్తి మంత్రం కాదు, విచారణ మంత్రం. విచారణ చేయాలి. విచారణ ఎలా చేయాలి? ముందు తత్వకి ఏ లక్షణాలు ఉన్నాయో అర్థం చేసుకో. చాలా సింపుల్ అండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నాకు కావాలి అనుకున్న వాడికి ఇది రుచిస్తుంది. ఆ ఎలాగ అయిపోయింది ఎంతకాలం పూజ పురస్కారం చేసాం గ్యారంటీ మనం దీపాపుడు వాడికి రుచించాం. దేవతలను తలచుకోగానే ఓ ఆట తాదాత్మ్యం జరిగిపోతుంది, ఒడిపొంగిచ్చిపోతుంది అన్నంత మాత్రాన అది భక్తి కాదు, జ్ఞానం కాదు. మళ్ళీ రాగద్వేషాలు, కోపాలదులు, తాపాలదులు ఏం చెప్పండి ఇక్కడ. అవన్నీ వదిలినటువంటి శుద్ధ భక్తి ఏదైతే ఉంటుందో వాడి బహుశా మన ద్వీపం కైలాసం. అటుకీ కాక ఇటుకీ కాక ఉన్న స్థితిలో మనకి అద్వైతం గురించి వినండి చాలు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు అందదు అని మాత్రం దాని రుచి తగ్గించుకోవద్దు. ఎంత అందంగా ఉందో అద్వేషం తినడానికి ఎంత బాగుంటుంది. అసి అయి ఉన్నామన్నాడు కదా, ఇది ఉపదేశ వాక్యం. ఇప్పుడు గురువు చెప్పాడు తత్వం అసి, చెప్పిన తర్వాత శిష్యుడు ఏం చేయాలి? విచారణ చేయాలి. తత్ అనగా బ్రహ్మం అన్నారు కదా, బ్రహ్మం అనుకున్న లక్షణాలు ఎక్కడ ఎదుకో ముందు అత్యర్యాలు కదా. అది నువ్వే అయి ఉన్నావు అంటే అది ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటానని తెలిస్తే అది నేను ఇక ఒకటి ఎలా అవుతానో తర్వాత తెలుసుకుందాం, అంతే కదా. ఇది పరిష్కరించుకోవాలి. నేను అనుకున్నప్పుడు త్వంపద శోధన ముందు చేయవలసింది. త్వంపద శోధన, త్వంపదాన్ని శుద్ధి చేసుకో, నన్ను శుద్ధి చేసుకోవాలి. ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే నేను కాని దాన్ని నేను అనుకుంటూ తిరుగుతున్నాను, అది మొట్టమొదటి. నేను కాని దేహం నేను అనుకుంటున్నాను, ఈ దేహంతో సంపాదించుకున్నది నావి అనుకుంటున్నాను. కనుక రెండు తయారైపోయాయి, దీన్ని అహంకారం అవకారం. దేహాన్ని నేను అనుకుంటున్నాను. దేహము అంటే కర్మడే చర్మ మాంస అవయవాదే కాదు, ఈ లోకం ఉన్న ప్రాణము బుద్ధి మనస్సు కలిపి కూడా దేహం. ఇవన్నీ కలిపి నేను అనుకోవడం వల్ల వీటితో తెచ్చుకున్నామని నావి అనుకోవడం జరుగుతుంది ఇక్కడ. కానీ నేను వీటితో ఇంతవరకు కలిసిపోయింది కనుక వీటి నడిపి బ్రహ్మం వెనకాలన్నాడు. అంటే జగత్తు జీవుడు బ్రహ్మం అన్నాడు కదా, జీవుడు అహం త్వం. జీవుడు ఏం చేయాలంటే ఏమి నేను అనుకుంటున్నాడో అవి నిజంగా నేను అవునవుతానో ఆలోచించుకున్నాడు. ఆలోచించమన్నాడంటే ఆలోచించండి, నేను అవునా కాదా, నేను దేహమా. విచారణ క్రమంలో పెడితే ఇదే పంచకోశ వివేకం అన్నారు. అసలు దేహం గురించి అర్థం చేసుకో, అక్కడ మొదలుపెట్టండి. అనాటమీ అంటే ఇప్పుడు మెడికల్ అనాటమీ చెప్పట్లేదు, ఫిలసాఫికల్ అనాటమీ. మన శరీరంలో మెడికల్ అనాటమీ అంతా అన్నమయ్య కోసం గురించే చెప్తుంది. మరి చెప్పచ్చు అన్నమయ్య కోసం గురించి మెడికల్ అనాటమీ చెప్తుంది. దీన్ని అన్నమయ్య కోసం అంటారు, అందరికి కనబడుతుందని. లోపల ఉండేది ప్రాణమయ, మనమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని ఐదు కోశములు ఉన్నాయి అందరికి. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వేదాంతం మన సబ్జెక్టు. భాగవతంలో కృష్ణుడు ఏం చేశాడు, రామాయణంలో రాముడు ఏం చేశాడు, శివపురాణ శివుడు ఏం చేశాడు కాదు, నీ లోపల ఏం జరుగుతుందో చెబుతుంది వేదాంతం. దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ మా పేరుతో విదేశస్తులు చెప్తూ ఉంటారు కదా. సెల్ఫ్, నీ సెల్ఫ్ అదే త్వం. సెల్ఫ్ తెలుసుకో. సెల్ఫ్ ఇంతవరకు ఏమనుకుంటున్నావు, దేహం అనుకుంటున్నావు, అవునా కదా ఆలోచించి పంచకోశ వివేకం మొదలు పెట్టు అన్నాడు. కొన్ని నేనేమనుకుంటున్నాను నిజంగా నేనేనా, ఆలోచన చేసి చేసి క్రమంగా వచ్చి ఇవేవి నేను కాదు, నేననేది ఈశ్వరుడు యొక్క చైతన్యమే అని గ్రహించి దాంతో తాదాత్మ్యం ఉండిపోతే అప్పుడు ఈ శరీరాలతో తాదాత్మ్యం ఉండదు. అందులో శరీరం పోతుంది కదా, శరీరంతో తాదాత్మ్యం ఉండదు. అప్పుడు శరీరం నేను కాను అనేటువంటి ఒకనొక బలీయమైన జ్ఞానం ఉంటూ తానేమిటో జ్ఞానంతో తాదాత్మ్యం చెందాడు కనుక అతను ఇక్కడే ముక్తి పొందిపోయినట్టు లెక్క అన్నాడు. ఇది నేను చెప్పడానికి వచ్చిందా, అనేక ఉపమానాలు ఇక్కడ చెప్పబడతాయి. ఈ ఉపమానాలు ఒకే విషయం చెప్పడానికి 10 ఉపమానాలు చెప్పారు అనుకోవద్దు. దయచేసి ఒక పాఠం వినేటప్పుడు స్టూడెంట్ టీచర్ దగ్గర ఎలా ఎగాగ్రంగా కూర్చుంటాడో అలా కూర్చుంటే కానీ ఈ సబ్జెక్టు ఎక్కదండి. అరే ఒక మ్యాథమెటిక్స్కే మీరు ఒక పాఠం విని మళ్ళీ 2-3 వర్క్ చేస్తే ఒక ప్రాబ్లంకి క్లారిటీ వస్తుంది. అరే మరి బ్రహ్మ విద్య గురించి ఇలా చెప్తే అలా అర్థమైపోవాలి అనుకోవడం మొదటి మిస్టేక్. ఆలోచించాలి, ఎంత ఆలోచించాలి. జన్మల నుంచి అలవాటైపోయినటువంటి అహం దేహోస్మి భావాన్ని, జన్మల నుండి అలవాటైన దాన్ని తిప్పి అహం బ్రహ్మాస్మిని తెలుసుకోవాలంటే ఎంత కష్టపడాలండి. ఏముందంటే అహం దేశం పొందు అహం బ్రహ్మాస్మి అన్నాడు ఆయన. అంటే పెసరట్టు తిరిగేసిన తేలిక కాదు ఎంత స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే పరాచి కాని స్వయం కశ్చిత్ తీర ప్రత్యగాత్మానమైక్ష. ఇది ఉపనిషత్తు పొందాను, ఉపనిషత్తు చెప్తాను. ఈ శరీరానికి ఒక లక్షణం ఉంది కదా, బయట తిరిగి ప్రపంచం వైపు తిరగడం ఇంద్రియాల లక్షణం. కళ్ళ పని ఏంటంటే ఎదుర్కొని చూడటం, నోటి పని ఏంటి ఎదుర్కొని వాళ్ళతో మాట్లాడటం, చెవి పని ఏంటి ఎదుగుంటూ వాళ్ళతో ఎదుగు వాళ్ళు మాట్లాడటం, అంతేగా. కానీ శరీరం ఇంద్రియాల పని ఏంటి బయట ప్రపంచాన్ని చూడటమే, బయట ప్రపంచాన్ని అనుభవించడమే. లోపల ఉన్న మనస్సు ఏం చేస్తుందంటే
ఇంద్రియాలకు వెళ్ళి ప్రపంచంలో తిరుగుతుంది అంతే కదండి. తలుపులన్నీ తీసి పిల్లాడిని ఇంట్లో కూర్చోబెట్టి కూర్చుంటాడా? ఇంద్రియాలన్నీ తెరిచి మనసులో లోపల కూర్చోడు కూర్చుంటుందా? అడుగుతాయి డిఫరెంట్. కానీ ఇంద్రియ ద్వారము నుంచి మనసు ప్రపంచం వెళ్ళి తిరిగి ఏది అనుభవిస్తుందో వాటి మీద నచ్చితే రాగం పెంచుకుంటుంది, నచ్చకపోతే ద్వేషం పెంచుకుంటూ ప్రపంచాన్ని పెంచుకుంటుంది. ఏది మనసు కదా, దేని ద్వారా? ఇంద్రియ ద్వారా. ఇప్పుడు చూసారా ఇంద్రియాలని పైన మనసు ఒక్కటి నొప్పుకున్నారు కదా, మనసు దాకా వచ్చారు కదా, మనసు పైన ఎందుకు అక్కడ జరిగింది ఏమిటి కదా. అవన్నీ సత్యం తిరుగుతున్నాను కనుక వీటి వెనకాలన్న సత్యాన్ని చెప్పుకుంటున్నాడు. దీనికి రెండు మూడు ఉదాహరణలు, ఒక ముందు చక్కని ఉదాహరణ వ్యక్తం చేస్తున్నాను. ఏకత్వ అనేకత్వ భ్రాంతి పోతుంది. ఒక గదిలో ఒక మిర్రర్ ఉంది, ఒక అద్దం. ఆ అద్దం డిఫరెంట్ షేప్లో ఉంది, ఓవల్ షేప్లను అలా పెట్టి ఉంచారు. సూర్యకాంతి ఎక్కడి నుంచో పడి ఆ అద్దంలో ప్రతిఫలించి అద్దం నుంచి గోడల మీద పడుతుంది అనుకుందాం. ఇంత ఊహించుకోవడం, ఇది మీరు టేబుల్స్లో రాసుకోవచ్చు. నిజానికి ఇది సీరియస్ సబ్జెక్ట్ కనుక నేను బోర్డు వేసి రాస్తూ చెప్పాలి, కానీ వింటే బాగోదు. ఇలా ఉంటే ఆస్వాదించవచ్చు. మీరే మనసులో తీసుకోండి, బోర్డు అంత ఎక్సర్సైజ్ మీకు గురుకు పట్టకుండా చాలా పనిచేస్తుంది. మనసులో తీసుకోండి బోర్డు. ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి? అర్థం, ఇంటి గోడలు వగేరా కలిపి ఒకటే. మన గోడలు బాధ లేదు అంత ఇష్టం, అంత కలిపి ఒకటి. అర్థము, కాంతి మూడయ్యే, నాలుగోది మర్చిపోతున్నాను. సూర్యుడు, ఇది రాసుకోండి ఇక్కడ. సూర్యుడు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. కాంతి నేను, నేను అంటే నేను అనబడే చైతన్యము. నేను అనగా పలానా పుల్లమ్మ పలానా వెంకయ్య కాదు, నేను అనబడే చైతన్యము. నామరూపాలు కూడా నేను కట్టబడ్డవి కానీ నీకు ఆలోచించ, నేను అనబడు చైతన్యము, కాన్షియస్నెస్. అదేమిటి? కాంతి. గోడలు శరీరము. ఎందుకంటే గోడలకి ఎన్ని వికారాలు, ఇల్లుకి ఎన్ని వికారాలు ఉన్నాయో ఒళ్ళు కలిగి వికారాలు ఉన్నాయి కదా. గోడలు లేదా ఇల్లు శరీరం. అర్థం అంతఃకరణం, అంతఃకరణం. అంతఃకరణం అంటే ఏంటి? కనబడనిది. చూసారా, కనబడని దొప్పుకోవాలన్నాడు గారి మీద. అరే నువ్వు దేనికి కనబడి దొప్పుకుంటావా లేదంటావా? బుద్ధుని వాడు లేదండి, బుద్ధుని దొప్పుడు నొప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావు. చూసారా, ప్రపంచంలోనే నువ్వు కనబడని దొప్పుడు ఒప్పుకుంటున్నావా? ఇది అంతఃకరణం. ఇప్పుడు మీరు ఆలోచించండి, సూర్యకాంతి అర్థం మీద పడి గోడ నింపుతుంది. ఒక ఆయన ఎదురు ప్రవేశించాడు అనుకుందాం, వివేచన కోసమే తీరు వచ్చి ముందు వాడు గోడలు చూశాడు లేదా గోడలు చూశాడు. చూసే గోడలు వస్తువులు చూసి అబ్బాయి కదా ఆ వెలిగిపోతున్నాయండి అన్నాడు. ఫస్ట్గా వెలిగిపోతున్నాయని ఆ గోడకున్న రంగు చూసి గోడ ఎర్రగా ఉందనుకోండి, ఎర్రని రంగు, ఎర్రని కాంతి అన్నాడు. ఎర్రని కాంతి. అలాగే పచ్చగా రంగు అంటే పచ్చకాంతి. ఇలా ఒక్కొక్కటి చెప్పడం మొదలెట్టాడు. ఈ రంగు ద్వారా అందరు వస్తువులనే తెలుసుకోగలుగుతున్నాడు, ఈ కాంతి ద్వారా. ఆఖరికి గోడ వెళ్ళిపోతుంది, వస్తువులు వెళ్ళిపోతున్నాయని అనుకుంటున్నాడు. ఈ లోపల ఒక ఫ్రెండ్ చెప్పాడు, నేను నీలాగే అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తే తెలిసింది గోడ వెలుగు కాంతి, గోడ కాంతి అన్నా. గోడ కాంతి అనడంలో గోడని కాంతిని సెపరేట్ చేయాలి, కాంతి గోడని కాదు. కాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే అర్థం నుంచి వస్తుంది అన్నాడు. ఎక్కడ తిరిగాడు అక్కడి నుంచి అర్థమై కూర్చాడు. ఇప్పుడు వాడికి బైఫర్కేట్ చేసుకోగలుగుతున్నాడు చూడండి ఎంత చక్కగా. గోడ వేరు, కాంతి వేరు అని తెలిసిపోయింది. కాంతి లేకపోతే గోడ మీద ఒక్క రంగు తెలియట్లేదు, కానీ కాంతి గోడ మీద పడిపోయి నేను ఎరుపు రంగు మీద పడితే నేను ఎర్రదాన్ని, పసుపు మీద పడితే నేను పచ్చదాన్ని, ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువే నేను అనుకుంటూ తిరుగుతుంది అనుకోండి. నేను కాంతి నేను కదా, ఇలా తిరుగుతుంది అనుకుందాం. ఆ కాంతి దీని మీద తిరుగుతుంది, దాని మీద తిరుగుతూ ఉన్నది. దానికి బుద్ధి వచ్చింది, అరే నేను గోడని ఇంతవరకు ఇదే నా సత్యమని వేలాడుతున్నాను, కానీ నేను నిజానికి గోడ దాన్ని కానుకుంది. ఎవరు? మన మనుషులే కాదు, కాంతి దగ్గర వచ్చి తర్వాత కొంచెం అర్థం దగ్గరకు వచ్చిన తర్వాత అర్థం నుంచి కాంతి వచ్చుచున్నది డిసైడ్ అయిపోయాడు. సిద్ధాంతం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? గోడ నుంచి అర్థం వద్దకు వచ్చింది. ఇంక సూర్యుడు గారు మీరు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కొంచెం నిదానం అమ్మా ఇక్కడదాకా వచ్చారు. వచ్చిన వెంటనే వీడు వెంటనే అప్పుడు సిద్ధాంతాలు రాశాడు. నిజంగా చెప్పాలి అంటే గోడకి వెలుగు లేదు, గోడ మీద నిజానికి గోడకి వెలుగు సహజం కాదు, గోడకి రంగులు అవి వికారంలో ఉన్నాయి. ఈ వెలుగు పట్టడం వల్ల తెలుస్తున్నాయి, వెలుగు లేకపోతే అవి ఏమీ తెలియట్లేదు. అవి ఉన్నాయి ఎందుకు అవి తెలియబడుతుంది? దేనివల్ల? వెలుగు వల్ల. వెలుగుకి మూలమేది? అర్థం. ఇంతవరకు ఏమనుకున్నాను? గోడయే ఇలా ఉన్నది అనుకున్నాను. ఎంత పిచ్చివాడిని, ఆ వెలుగుకి రంగు ఆపాదించాడు. ఎర్ర కాంతి, పచ్చ కాంతి ఇవన్నీ ఆపాదించారు. పగిలిపోయిన కాంతి,
పగలని కాంతి వేటల వారిని కాంతి అరే వేటల వారిని పగలని గోడ లక్షణం కాంతి లక్షణం కాదు పసుపు ఎరుపు గోడ లక్షణం కాంతి లక్షణం కాదు కానీ పడడం వల్ల ఆ లక్షణం నేను అనుకున్నాను ఇప్పుడు తెలిసింది ఇది అర్థమైంది అప్పుడు వెళ్ళి చూశాడు గబ్దాన్ని ముందు పెట్టుకున్నాడు ఇదే వెలుగు అన్నాడు దండం పెట్టేస్తున్నాడు దీని నుంచి వెలుగు పడిపోతుంది అనుకున్నాడు అప్పుడు ఒక ఆయన వచ్చి అదే నేను కూడా అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను ఏమిటంటే అద్దానికి కూడా కాదండి వెలుగు ఎక్కడుంది అది చూపిస్తాను పైకి ఎత్తాడు పైన సూర్యుడు ఆ పిల్లలు ఆడిపోతుంది అద్దాం కూడా వెళ్ళిపోతాడు అప్పుడు వీడు ఏం బాధ చేశాడు తెలుసా కూర్చొని ఆ అక్కడ ఒకడు ఉన్నాడు ఒప్పుకుంటాను ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు చూడండి ఇక్కడ వచ్చేసింది మీకు అర్థమే లేదు రైతులు అంటే అక్కడ ఒకడు ఉన్నాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు ఉన్నారా చెప్పండి నిజంగా లేదా వాడు చూపిస్తున్నాడు నీకు అర్థంగా ఒకడిని అక్కడ చూపిస్తున్నాడు వాడు ఏం బాధిస్తారు మన జ్ఞానం వచ్చేసింది దాని వాడు ఎలా బాధిస్తాడు కదా రెండు ఉన్నాయంటాడా లేదా అంటాడు కానీ నెమ్మది వివేకం గట్టిగా అప్లై చేస్తే వాడికి అర్థమవుతుంది ఏమని కాదయ్యా దాని కాంతి దీనిలో పడింది ఇది అక్కడికి వెళ్ళిపోతుంది గోడకి రిఫ్లెక్ట్ చేసే శక్తి లేదు అద్దానికి రిఫ్లెక్ట్ చేసే శక్తి ఉన్నది నేను అర్థం మీద కాంతి పడినప్పుడు అర్థపు గుణాలన్నీ కాంతిగా పాలించాను ఎందుకంటే అర్థం ఓవెల్గా ఉందనుకోండి కాంతి కూడా ఓవెల్గా ఉంది అనుకున్నాను ఉందా కాంతి ఉందా అనుకున్నాను కానీ ఆ కాంతి అలా లేదు అనంతమే వ్యాపకమే కాంతి ఉంది దీని ఎందుకు పడి దాని మీద కూడా తెలిసింది అని తెలిసిన వెంటనే ఇప్పుడు ఇందాక వచ్చిన టేబుల్ దగ్గరికెళ్ళే బ్రహ్మం ఈశ్వరుడు సూర్యుడు బ్రహ్మం కాంతి నేను అర్థము అంతఃకరణము గోడలు శరీరము ఇప్పుడైతే కదా ఇప్పుడు ప్రపంచంలో శరీరంలో కనబడేటువంటి నేను అనే భావం శరీరం నేను అనుకునే కాంతి శరీరానిదా అర్థానిదా అంతఃకరణానిదా జారిపోలేదు కదా నేను అనే వెలుగు గోడ మీద పడుతున్నంతసేపు గోడ వెలుగుతున్నాను నేను అనే కాంతి శరీరం అనే గోడ మీద పడుతున్నంతసేపు నేను అర్రగా ఉన్నా నేను తెల్లగా ఉన్నా నేను నల్లగా ఉన్నా నాకు శక్తి ఉంది నాకు శక్తి లేదు నా రోగం ఉంది రోగం లేదు అనుకుంటున్నాం రోగం ఉంది రోగం లేదు అని దేని లక్షణం శరీర లక్షణం నేను తగిలిందా లేదా అనుకుంటున్నాను నేను ఆలోచించు గోడ మీద కాంతి నేను గోడని అంత అజ్ఞానము శరీరం మీద నేను అనే చైతన్యం అదను కూడా అంతే ఇప్పుడు నేను ఎక్కడో ఆలోచించు నా అంతఃకరణ నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న చైతన్య శరీరంతో కలిసి రెండు కలిసిపోతున్నాయి కానీ అంతఃకరణం ఏదైతే ఉందో అదే నేను అనుకున్నాను అర్థంలో కాంతి కదా క్రమంగా ఆలోచించి అర్థం మీద కాంతి కాదయ్యా సూర్యుడి నుంచి వచ్చిన కాంతి అర్థంలో కూడా ప్రతిఫలిస్తుంది అని కాంతి తన కేరా పెట్టడం తెలుసుకుంది ఇప్పుడు చెప్పండి కాంతి ముందు గోడగా అని అనుకుంది కాను కొట్టేసింది అర్థం దాన్ని అనుకుంది కాను కొట్టేసింది కాంతి ఇప్పుడు ఎవరు సూర్యుడు కానీ కాంతి నేను అయితే నేను ఇప్పుడు ఎవరిని మర్చిపోతున్నా టేబుల్ కాంతి సూర్యుడిని నేను కాంతి అయితే నేను ఎవరిదాన్ని మళ్ళీ నేను చెప్తున్నా బ్రహ్మం సూర్యుడు కాంతి నేను అంతఃకరణము అర్థము గోడలు శరీరము నాలుగు రాసుకుని కిందికి రాసుకున్నారు కదా అప్పుడు కాంతి అర్థానికి కాదు గోడది కాదు సూర్యుడిని నేను అంతఃకరణానికి కాదు శరీరానికి కాదు బ్రహ్మని తెలిసింది కదా అది తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కాంతికి ఏం జరిగితే ఏం నష్టమో ఈ విషయం తెలిసిన వెంటనే ఆ కాంతి ఈ గోడ పగిలిపోతే నేను దాన్ని అవుతాను అనుకుంటుందా గోడ పగిలిపోతే నేను సూర్యుని దాన్ని అవుతాను అని కాంతి అనుకుంటుందా అర్థం పగిలిపోతే నేను సూర్యుని దాన్ని అవుతుంది అనుకుంటుందా తాను ఎప్పుడు సూర్యుని అవుతుంది గోడ అర్థం పగిలిపోతే సూర్యుని అవుతుందా అని ప్రశ్న ఇస్తున్నాను మీరే చెప్పారు గోడ అర్థం పగలకపోయినా అవి అలాగా ఉన్నా మీరు గోడ ఎరుపు రంగు తీసేసి పసుపు రంగు వేసినా కాంతి అలాగే ఉంటుంది దానికి ఎరుపు పసుపు అంటలేదు కానీ గోడలో జరిగే మార్పులు కాంతి కంటవు గోడ పగిలిపోయినా కాంతికి నష్టం లేదు అలాగే శరీరంలో జరిగే మార్పులు నేననే చైతన్యానికి అంటవు శరీరం పగిలిపోయినా నేను ఎక్కడికి పోదు అర్థం పగిలింది ఏం పర్వాలి నాకు ఏం నష్టం లేదు అర్థంలో వెళ్ళిపోతున్న కాంతి ఇంతవరకు నేను అనుకున్నాను నేను సూర్యుడు తెలుస్తుంది అది ఇప్పుడు దర్వాదలేదు అంటే ఇప్పుడు అర్థం పగిలిపోవడం వల్ల మళ్ళీ అది సూర్యుడితో ఏకమైందా ఎప్పుడు సూర్యుడితో ఏకమైందా ఇప్పుడు అది రాసి ఎప్పుడు ఏకమై ఉంది అన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాడు సూర్యుడు ఒక కిరణాన్ని సృష్టించి టాటా వెళ్ళి అక్కడికని పంపించాడు మీరు ఆలోచించండి ఒక కాంతి కిరణాన్ని టాటాని వెళ్ళి అర్థం మీద పడుకుని పంపాడండి
కాంతి దేనితో లింక్ పెట్టుకున్నది? లింక్ కాదు సార్, కాంతి ఎవరి స్వరూపం? సూర్యుడు. నేను ఎవరి స్వరూపం? సూర్యుడు స్వరూపం. కాంతి సూర్యుడు స్వరూపం, నేను బ్రహ్మస్వరూపం. అప్పుడు ఆ బ్రహ్మాత్మ పేరు అవుతుంది చెప్పండి ఇక్కడ. అది స్పష్టం కనుక నేను బ్రహ్మం అయింది తెలిసిపోయింది కదా. ఇది తెలిసిన తర్వాత కాంతికి తాను సూర్యునిగాను లేదా సూర్యుడను అని తెలిసిన తర్వాత గోడ పగిలినా పర్వాలేదు, పగలిపోయినా పర్వాలేదు, అర్థం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే తాను శాశ్వతం, శాశ్వత బ్రహ్మమే తాను ఏర్పడుతూ ఉంటుంది. అలాగే తాను బ్రహ్మమును తెలిసిన వాడు శరీరంతో ఉన్నా ప్రపంచంతో ఉన్నా ఈ శరీరానికి ప్రపంచానికి వచ్చే మార్పులకు లొంగిపోకుండా మారగానే ఏడ్చేసి ఇనపేసి ఏడవకుండా నిశ్చలంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు బ్రహ్మమైన సూర్యుడితో కలిసి ఉన్నాడు తప్ప వీడితో కలిసి లేడు. కానీ వాడు ఏడుపు లేదు, దుఃఖం లేదు, అలా ఉంటూ తిరుగుతాడు. అలాంటి మోక్షం గోడ పగలకుండానే కాంతి సూర్యుడితో ఉన్న బంధాన్ని గుర్తించినట్లు శరీరం పగలకుండానే నాశనం కాకుండానే నీ లోపల ఉన్న చైతన్యం పరమాత్మను గ్రహించగలిగితే దీర్ఘంతో ఉండగానే ముక్తి పొందిపోయేవాడు. ఇక్కడ అలాంటి వాడు జీవన్ముక్తులు అంటారు. అంటే అద్వైతం జీవన్ముక్తి అని అద్భుతమైన అంశాన్ని తీసుకొచ్చింది ఇక్కడ. ద్వైత విశిష్టాద్వైతాలు జీవన్ముక్తిని చెప్పవు, అది చెప్పేది విధేయ ముక్తి. మరణించిన తర్వాత మోక్షం పొందుతూ ఉంటుంది. అద్వైతం ఏమి హామీ ఇచ్చింది? నువ్వు విచారణ చేయడం మొదలు పెడితే బ్రహ్మమే నువ్వు అని ఇక్కడ తెలుసుకుంటావు. నువ్వు బ్రహ్మమే అయినప్పుడు నశించిపోయే శరీరాలు నువ్వు కావు కదా, అప్పుడు దుఃఖం ఉంది బాధలేదు. అందుకే వాడికి శరీరం ఉన్నదా పోతుందా బాధలేదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది రామకృష్ణ పరమహంసకి శరీరానికి క్యాన్సర్ వచ్చినా దుఃఖమే రాలేదు. ఎందుకంటే అవతల వాడి తలం వచ్చింది అనుకోండి, ఓర్చుకో ఓర్చుకో అంటారు. ఎందుకు నీకు రాలేదు కానీ అవతల వాడి శరీరాన్ని నువ్వు ఎలా సాక్షిభూతంగా చూడగలిగావో నీ శరీరాన్ని కూడా నువ్వు సాక్షిభూతంగా చూడగలిగే స్థితి ఎప్పుడు వస్తున్నది? గోడ నేను కానని కాంతి అనుకున్న స్థితి అయితే చెప్పినంత తేలిక కాదు. అది సాధన చేయగా చేయగా స్థితికి వస్తుంది. అందుకే తన శరీరంతో సహా ప్రపంచం అంతా నేను కాదు అని ఆ స్థితి రావాలి. ఇది వచ్చిన తర్వాత కాంతికి మరో లక్షణం ఏర్పడుతుంది, మీకు తెలుసలేదు. ఈ గోడ నిండా ఉన్నది నేనే, ఈ అద్దె నిండా ఉన్నది నేనే, నేను వాటి నిండా ఉన్నాను కానీ అవి నాలో లేదు. ఇది జాగ్రత్తగా తెలిసి చదివితే కృష్ణపరమాత్మ గీతలో వాటి ఎందుకు నేను ఉన్నాను నాలో అవి లేవు అంటాడు ఒక చోట, అవన్నీ నాలో ఉన్నాయి అంటాడు ఒక చోట. ఏమిటి కన్ఫ్యూజన్ ఉన్నాడు ఒక ఆయన, ఇంకో బయలుదేరి కృష్ణుడు చెప్పింది ఒకటండి ఇంకా ప్రక్షిప్తం చేశారండి వీడు, వీడికి అర్థం కాబట్టి ప్రక్షిప్తం. కానీ ఇందాక నేను చెప్పిన ఉదాహరణ తీసుకుని మీకు తెలిసిపోతుంది కాంతి అంతా వ్యాపించిపోయి ఉన్నది. కాంతిలోనే ఇవన్నీ ఉన్నాయి, ఏది పసుపు ఎరుపు గోడ బల్లి అన్ని కాంతిలోనే ఉన్నాయి. ఎవరైనా లేదా ఒప్పుకుంటున్నారు కాంతి వాటిలో ఉంది అంటే లేకపోతే వేవీలు కదా. కాంతి సర్వవ్యాపకం, కాంతి వాటిలో ఉంది అంటే నిజంగా ఉందా అండి? వాటి మీద ఉందంటే నిజంగా వాటి అంటుకుందా? ఆ బల్లి పుట్టినా చచ్చినా కాంతి ఏం పర్వాలేదు. కానీ కాంతి వాటిలో ఉంది అంటున్నా కాంతి వాటిలో లేదు. ఇదే కృష్ణుడు నేను అన్నింటిలో ఉన్నాను కదా నాకేమీ అంటారు అంటే ఇది అర్థం. ఆ స్థితి పద్మపత్ర మీమాంసా అనే మాట ఆ స్థితిలో ఆ స్థితి. ఈ స్థితి వినడానికి చాలా బాగుంది. అసలు సత్యమే తన చైతన్యం ఎక్కడున్నా ఈశ్వర లక్షణం, బ్రహ్మ యొక్క లక్షణం, జడత్వము ప్రకృతి యొక్క లక్షణము, జీవుడు చిజ్జడ గ్రంథి. ఈ మాట చిత్ జడ గ్రంథి, జడమైన శరీరమే నేను అనుకునేటటువంటి చైతన్యం జీవుడు. గోడే నేను అనుకునే కాంతి కాదు, కాంతిని గోడని వేరు చేసినట్లుగా చిత్తని జడాన్ని వేరు చేయాలి, గ్రంథి వేధించాలి. గ్రంథి భేదన విద్య ప్రధానమైనటువంటి ఆ ముడి విడిపోవాలి. ఆ ముడి అంత తేలిక విడుతుందా? శరీరం నేను అనుకోవడం మనకు ఎప్పటి నుంచి అలవాటు అయింది అంటే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు ఒక ఆయన, కాదు పుట్టుకల దగ్గర నుంచి అలవాటు అయింది. ఏ జీవుడైనా ఇది శరీరం నేననే చచ్చేవారు పడుతాడు. ఆ శరీరంతో పొందే సుఖ దుఃఖాలు నావనే భ్రమిస్తాడు. ఆ శరీరంతో పొందిన శరీరాలు తాను అనుకుంటాడు. వాటి కోసం సుఖము దుఃఖము తాపత్ర ఏర్పడుతూ ఉంటాడు. ఏ జీవుడికి సహాయం చివరికి ఏముందని చచ్చూరుకుంటాడు అంతే ఇక్కడ. అయితే ఆస్తి ఇప్పుడు చచ్చూరుకుంటాడు అన్నాడు. తర్వాత వీటిని బట్టి వాడికి అందరూ అనుభవిస్తాడు అనుకుంటున్నాం. అంటే జీవుడు అనగానే చిచ్చడం కలిగింది వాటి మీద తిరుగుతున్నాం. ఏ దేహం దొరికితే ఆ దేహం నేను అనుకుంటున్నాను. పరిశీలించండి ఇవాళ ఏ దేహం వచ్చింది? ఈ దేహంతో పూర్వపుణ్య విశేషం వల్ల రంధము చందము పొడుగో పొట్టో ఏదో వచ్చింది, అవన్నీ నీవని అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను. నేను అనుకుంటున్నావు, వాడితో అహంకరిస్తున్నావు, లేదు బాధపడుతున్నావు. అన్ని కుదిరితే అహంకారం ఏది కుదరకపోతే ఏడుచు. ఈ రెండు కర్మల బట్టి శరీరాన్ని కంటే ఇదివరకు చేసిన దాన్ని బట్టి తిరుగుతున్నాం. ఎవడైతే తన అసలు స్వరూపం తెలుసుకున్నాడో వాడికి బాధలేదు. కానీ తెలుసుకోకుండా మన ప్రకృతిలో పడి ఇప్పుడు ఎన్ని జన్మలు ఎంటూ కోట్ల జన్మలు ఎదుట, అందుకే మనకు చెప్పిన ఎందుకు తెలియదు అంటే అలవాటు అంత ఎంపైందన్నాడు.
అది కాలు బ్యాండేజ్ కట్టుకుంటే 20 రోజులు అలవాటు అయిపోయి 20 రోజులు తీసేస్తేనే శరీరంలో ఆర్గన్ తీసేస్తుంది. 20 రోజులు అలవాటైన బ్యాండేజ్ తీస్తేనే నీదేదో పోయినట్టు ఫీల్ అవుతుందో, అలవాటైన శరీరం తప్పిస్తుంది తట్టుకోగలవా అని మన శరీరం నేననే ప్రాప్తి ఎంత అలవాటైపోయిందో తెలుసా? జన్మల నుండి అలవాటు, జన్మ నుండి ఏ శరీరం ధరిస్తే నేను అనుకున్నా కనుక ఈ శరీరం పోతే మళ్ళీ శరీరంలో దొరుకుతుంది. మళ్ళీ శరీరం ఎందుకు వచ్చింది? శరీరం నేను అనుకోవడం అలవాటు అయిపోయింది. కనుక చేసిన కర్మల కొద్ది మన శరీరం రెడీ అవుతుందో అని అనుకుంటున్నాం. దీనికి అందమైన కానీ రిలీఫ్ కోసం చెప్తూ ఉంటాం. వేదాంత నిత్యం మళ్ళీ మీరు చెప్పుకున్నా రిలీఫ్ రిలీఫ్ కాదు, ఇంట్లో మీరు బాగుంది. ఒక ఆయన అన్నాడు, మీరు వేదాంతం అంతా చెప్పారు కానీ ఉదాహరణ కదా మళ్ళీ ఉన్నాయంటే సంతోషం. అవైనా వాళ్ళు నిద్రపోనకుండా విన్నయించారు సంతోషం. ఉదాహరణ ఎందుకంటే దానికి ఒక రూపం చెప్పట్లేదు, చైతన్యానికి రూపం ఏం చెప్తాం, దానికి ఒక అడ్రస్ లేదు. అలాంటి అబ్స్ట్రాక్ట్ విషయాన్ని పట్టుకోవాలి అంటే ఉదాహరణ వగేరాలు దానికి వస్తాయి. ఉదాహరణ ప్రమాణం కాదు, ఉదాహరణ అర్థం చేసుకోవడానికి సహకారం. అది ఉదాహరణ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలి, ఎక్కువ ఎక్కకూడదు, ఎంతవసరం మనం తీసుకోవాలి. ఒక పెద్ద జ్యోతిష్ శాస్త్రవేత్త అండి, ఎంత మహా జ్యోతిష్ శాస్త్రవేత్త అంటే వాడి జాతక విద్య బాగా పెరిగిపోయి ఆయన తర్వాత జన్మలు కూడా చెప్పగలిగింది టాలెంట్ ఇచ్చారు భగవద్ అంటే ఇలా కథలు పెట్టి జ్యోతిర్విద్యకి బ్రహ్మవిద్యకి సంబంధం లేదని తెలుసుకోవాలి. అన్నిటికీ ఇక్కడ ఒకటే కానీ మొన్న మధ్య అద్వైత పండితులు ఒక ఆయన సిద్ధ పురుషులు ఉంటే ఆయన దగ్గరికి ఒక ఏమండి నా జాతకం చేస్తా చూసి చెప్తానండి, మరి నీ జాతకానికి అద్వైతానికి ఏం సంబంధం ఏంటి పాపం, అన్నింటిలో గాడి కట్టేస్తాం మనం వచ్చింది బాధ. అలా జ్యోతిర్విద్యను అవమానించడం కాదు, ప్రతి శాస్త్రానికి దాని ప్రయోజనం ఉంటుంది. మనం చాలా పొరపాటు పడుతుంది అంటే ఋషులు ఇచ్చిన విద్యల్ని మనకున్న పరిమిత జ్ఞానాన్ని అమాంతంగా అవమానిస్తాం. దేని ప్రయోజనం దానికి? శరీరం నేను కాదు కనుక, శరీరానికి రోగం వచ్చినా నాకు కాదు కనుక, రోగాలు పోగొట్టే వైద్య శాస్త్రం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను కూడా అన్నాడు. అరే వైద్య శాస్త్రం అవసరమే, శరీరం బాగుపడాలి, లేకపోతే ఏమీ లేదు. శరీరం నేను కాదని జ్ఞానం తెలిసిన వెంటనే శరీరం పోదు. కాంతికి గోడ నేను కాదని తెలిసినంత మాత్రాన గోడ మీద కాంతి ఉంటుంది. భ్రాంతి పోవాలి తప్ప వస్తువు పోదు. భ్రాంతి పోతే మళ్ళీ వస్తువు రాదు, ఇక్కడ విషయం మళ్ళీ శరీరం రాదు. కానీ కథలు కదా ఇప్పుడు భవిష్యత్తు కూడా తెలిసిపోయింది. అదృష్టవశాత్తు కూడా అవసరాన్ని దశలో తెలిసింది, అది కూడా సంతోషం. ముందు నుంచి తెలిసి భయంతో చెమట పట్టి వెంటనే ఇంకా జాతకం చూస్తున్నాడు, ఫలానా రోజున ఫలానా టైంకి ఫలానా వృత్తానికి పోతానని తెలిసిపోయింది. తర్వాత జన్మ కూడా తెలిసి కొడుకు ఇచ్చాడు, ఆయన ఫలానా రోజున పెట్టుకుతున్నాను అయ్యో నాన్న అని బాధపడ్డాడు. కానీ నెక్స్ట్ జన్మ తలుచుకుంటే బాధగా ఉంది, ఓ పందిగా పుట్టబోతున్నాను అంత అసహ్యం నాకు, అలాగే అసహ్యం ఉంది అయ్యా ఏం చేస్తాను నీకు. అది కూడా నన్ను తెలిసి ఎక్కడ కొడుకోని చెప్పేస్తాను అడ్రస్, నేను ఫలానా రోజున మరణించిన ఇంతకాలానికి ఫలానా రోజున మురికి కాల ఒడ్డున పది పది పిల్లలు కను, అందులో చాలా సార్లు కొద్దిగా పుట్టేసాను అవునానన్నా అన్నాడు. నువ్వేం పని చేస్తావంటే టైం కూడా చెప్పాను ఇంకా కత్తి పట్టుకుని అక్కడ ఇల్లు కూర్చో పుట్టిన వంటనే చంపే ఆ శరీరం ధరించడం కంటే పడవద్దు పట్టలేదన్నాడు. వెంటనే నేను మహాపితృ భక్తుడు, తండ్రి చెప్పింటే చచ్చిపోయాడు ఇప్పుడు చెప్పింటే కొడతాడు అనిపిస్తుంది. వెంటనే ఆ ముద్దానికి వెళ్ళి కథ పట్టు కూర్చున్నాడు, పుట్టే ఇబ్బంది పెరగదు అందులో చాలా వరకు పుట్టింది. వెంటనే మా నాన్న కొంచెం చేతిలో పట్టుకున్నాడు కత్తి పట్టుకుని, ఇప్పుడు యువకుడు హెడ్జెస్ నువ్వే కదా చెప్పుకున్నావు అంటే ఆ జన్మలో ఉన్నప్పుడు ఈ శరీరం అసహ్యం అనుకున్నాను, ఇది వచ్చిన తర్వాత ఇదే చాలా బాగుంది అన్నమే దీనికో ఒక్కసారి మనం అంట వెదొక్క కానీ కుక్క ఎప్పుడు అనుకోదు అన్నాడే. సునకము తల బ్రతుకు ఘనమై తలపోదు అన్నాడు అన్న. ఆయన స్వాభావిక అద్వైతం బాగాలేదు, మధ్యలో మారాడు కానీ లోపల ఎక్కడో తెలుస్తుంది ఆయనకి. సరే మొత్తానికి గ్రహించవలసింది ఏంటి, ఏ దేవుడు ఉంటే జరుపుకుంటాం, దీన్ని బట్టి లక్షణం తెలుస్తుంది కదా. కానీ ఇది చాలా గొప్ప దేహము అని గర్వించడానికి ఏం లేదు, దానికి అవకాశం ఇస్తే అదే చెప్పుకుంటుంది. ఏం వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు తెలియదు, ఇంత వరాహ జన్మ దొరకడం మన పూర్వజన్మ సుఖతో అంటున్నాయి అని తెలియదు. వాళ్ళ మీటింగ్ వాళ్ళకి ఎక్కడ అడుగుతుంది, మన మీటింగ్ వాళ్ళకి ఎక్కడ అడుగుతాం. సరే మొత్తానికి ఇప్పుడు విషయం తెలుసు కదా, ఏం లేదు తండ్రి అనుకుంటుంటాం. కానీ దేహాలు నేను కావు నువ్వు తెలుసుకోవాలి. ఈ విషయం ద్వైత నిష్టాద్వైతుల్లో కూడా దేహం నేను కాదని భావం ఉంది. ఇంత వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారంటే ఆ చైతన్యం ఈ దేహంతో పరిమితమైనప్పుడు ఈ దేహమే, దేహం పోయినా ఆ చైతన్యం ఆ పరిమితిలోనే తిరుగుతుంది, అదేమిటో తెలియదు. కానీ మనం ఇప్పుడు గ్రహించినది ఏంటంటే దేహాలు కేవలం ఉపాధులు అంటారు, ఉపాధులు మనని చెప్పుకున్నది కంటైనర్స్. దేహం అనగానే మళ్ళీ బుద్ధి ప్రాణం కూడా కొందరు దేహం నేను కాదని జ్ఞానానికి వస్తారు, మనసు నేను అనుకుంటాడు అది అజ్ఞానం అంటే, ఇంకోటి బుద్ధి నేను ప్రాణం నేను అనుకుంటాడు దాన్ని మరొకరు అజ్ఞానాలు అంటారు అంటారు అంటారు.
देहं प्राणमपि इन्द्रियाण्यपि च बुद्धिं च शून्यं विदु स्त्री बालां दडोपमास्त्वहमिति भ्रांता भृशं वादिनः ఇక్కడ తెలుస్తుంది కదా లక్షణ ఉత్పన్నం తెలియ ప్రభువర్ దేహాత్మ బుద్ధ్యాత్మ ప్రాణాత్మ ఇంద్రియాత్మ జీవాత్మ పరమాత్మ ఎన్ని ఆత్మలు ఆరాత్మలు ఉన్నాయా ఆరాత్మలు అంటే గోడ మీద వెలుగు అద్దం మీద వెలుగు టేబుల్ మీద వెలుగు బల్లి మీద వెలుగు ఎన్ని వెలుగులే నాలుగు వెలుగులయ్యా వెలుగు ఒక్కటే ఆ వస్తువు మీద బట్టి నువ్వు దాని వెలుగు ఖండించవు కానీ ఆత్మ ఒక్కటే అది పడుతుంది దాన్ని బట్టి దేహం నువ్వు అనుకుంటే దేహ ఆత్మ బుద్ధి నువ్వు అనుకుంటే బుద్ధి ఆత్మ రెండు కాలం తెలిస్తే ఒకటే ఆత్మ అది పరమాత్మ ఇది రహస్యం ఇప్పుడు అద్వైతం ద్వైతం విశిష్టార్థం ఏది చెప్పాడు అయితే పరమాత్మకి ఏ రూపము లేదు సర్వవ్యాపకమైన చైతన్యం అలాగే జడ పదార్థం కాదు కేవల చైతన్యం చైతన్యం పరమాత్మ లక్షణం దేహాదులు జడములు కానీ దేహానికి చైతన్యం వచ్చిందంటే ఆ లక్షణం పరమాత్మది పరమాత్మ లక్షణమే చైతన్యం పరమాత్మ లక్షణం శాశ్వతం ఎటర్నలీ సత్ కానీ సత్తు చిత్తు ఈ రెండే పరమాత్మ లక్షణం కానీ సర్వశక్తి ముందు ఇవన్నీ కానీ సత్తు చిత్తు ఆయన లక్షణం ప్రపంచం తయారు చేసేవాడికి చెప్పినప్పుడు ఆయన సర్వశక్తి మంతుడు అంటున్నారు కదా ఇంతవరకు మనకి ఇంచుమించు అద్వైతం అంటే అర్థమైపోయింది సత్తు చిత్తు కనుక ఎప్పుడు ఉండివాడు చైతన్యముతో ఉండేవాడు రెండు దీపం ఉంది అంటే వెలుగున్నట్టు సత్తుందంటే చిత్తుంది చిత్తు అంటే చైతన్యం సత్తు అంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ ఈ రెండు ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ ఇదే పరమాత్మ లక్షణం ఇప్పుడు వెతికితే ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ పరమాత్మ అయితే దేహాలుగా రెండు ఉన్నాయా తెలుగా అప్పుడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వెళ్ళారు ఇది కాదు ఇది కాదు అని అన్నీ తీసేసాం కానీ ఒకదాన్ని తీయలేకపోతున్నాం దేని ఇది కాదని దేనితో తెలుసుకుంటున్నావో దాన్ని తీయలేదు అవునా లేదా అది ఇది కాదని ఏ చైతన్యం ద్వారా తెలుసుకుంటున్నావో అంటే బుద్ధి అనేటటువంటి అర్థము నందు పడిన వెలుగేగా అక్కడికి వెళ్ళింది అది అంతఃకరణం అనేటువంటి అర్థము నందు పడిన ఈశ్వర చైతన్యమే ప్రపంచాన్ని తెలుసుకునేలా చేస్తుంది ఆ వెలుగైన చైతన్యము అంటే అర్థంలో పడినటువంటి కాంతి తన మూల వస్తువును చూసినట్లు అంతఃకరణలో పడిన నేననే భావం తన మూలమైన పరమాత్మ గురించి విచారణ చేస్తూ వెలగడం ఉండడం నా లక్షణం పగలడం మారడం ప్రపంచ లక్షణం కనుక నేను పగిలి మారి ప్రపంచానికి చెందిన దాన్ని కాను మారని చైతన్య స్వరూపమైన దానినే నన్ను అని మాట స్థితిలోకి వెళ్ళి ఆ స్థితిలో ఉండగలిగితే ఈ మార్పు లేదు అంటావు ఇది ఎలా అంటే చక్రం గిరుగులను తిరుగుతూ ఉంటే మీరు ఆకులు మీరు కూర్చున్నారు అనుకోండి మీరు తిరుగుతున్నారు ఏదో తెలివిగా పాపో బాధపడవు సెంటర్ పాయింట్కి వచ్చి కూర్చున్నాం అనుకోండి తిరుగుతున్న చక్రాన్ని తిప్పేది తిరగదు మారుతున్న ప్రపంచాన్ని నడిపేది మారదు అనుక్షణం మారుతున్న ప్రపంచం దానిలో మారుతున్న భగవంతుడు పరమేశ్వరుడు మారడా ఒకడే ఇప్పుడు నువ్వు క్రమంగా వెళ్ళి మారని ఆ చోటు కూర్చుంటే నువ్వు చక్రం మధ్యలో కూర్చున్నప్పుడు తిరుగుతున్న చక్రం చూస్తే నువ్వు తిరగవు అలా పరమాత్మతో ఐక్యం చెందినవాడు మారుతున్న ప్రపంచాన్ని చూసినా తను మారకుండా చుట్టూ సాక్షి బుద్ధంగా చూస్తాడు ఇది సాక్షి స్థితి అయ్యా దగ్గర వాడు వీడికి అంటాడు అది ఎందుకంటే కాంతి తాను గోడని కాదని తెలిసాక గోడ మీద రంగులన్నింటినీ చూపిస్తున్నా అవి ఎట్టకుండా ఎలా ఉండాలి అలా ఉంటుంది ఇది సాక్షిభూత స్థితి అదే నిన్న మనం చదువుకున్న సాక్షి అంతరాత్మ కేవలం ఇవన్నీ ఒకే పరమాత్మను వర్ణిస్తున్నాడు పైగా ఆ పరమాత్మ ఎలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్పలేదని చెప్పింది వేదం పరమాత్మ గురించి వేదం తప్ప ఎవరు చెప్పలేదు వేదాన్ని అడిగారు అమ్మను ఏం చెప్తామంటే ఇది అని చెప్పలేదు అని చెప్పింది లేదు వారు చెప్పింది అంటే ఇది అని చెప్తే మరి వస్తువు అయిపోతుంది వస్తువు కాదు వస్తువులన్నీ ప్రకారం తెలుస్తుంది అది అసలు బ్రహ్మ అంటే అదే దీన్నే మనం నిరాకార నిర్గుణ బ్రహ్మం అంటున్నాం మరి సాకార నిర్గుణ బ్రహ్మము చెప్పబడుతుంది శంకరుడు చెప్పింది ఏంటంటే ఈ జీవుడు ఆ బ్రహ్మము ఒక్కటే ముక్తి అంటే జీవుడు బ్రహ్మం ఒక్కటని ఎరుక ఎరుక అంటే రియల్ అవేర్నెస్ కాదు రియలైజేషన్ ఎక్స్పీరియన్స్ నేను బ్రహ్మమే అనే స్థితిలో అనుభూతిపూర్వకంగా తెలుసుకోగలిగితే అది అద్వైతం చెప్పేటువంటి ముక్తి దీని జీవ బ్రహ్మైక్యం అంటారు అయితే శంకరుడు సిద్ధాంతం చెప్పారు కానీ అప్పుడు తెలుసు అదంత తేలిక కాదు ఇది నేను కాదని ఎలా తెలుస్తుంది ఇన్నాళ్ళు నేను అలవాటు అయిపోయింది నేను కాదని చెప్తే ఎలా అవుతుందయ్యా అది రజ్జుసర్ప భ్రాంతి అని దాన్ని చెప్పారు అప్పుడు ఏమన్నారంటే ఈ జగత్ అంతా కూడా లేనిదే మరి ఉన్నట్టు కనబడుతోందండి అంటే ఉన్నట్టు కనబడుతోంది కానీ లేదు బ్రహ్మమే ఉన్నాడు కానీ జగత్ లేదు ఇది పట్టలేదు కోపం వచ్చింది ద్వైతవాదానికి కంటి ముందు ఇంత జగత్ కనబడుతుంది లేదంటాడు ఏంటినా కానీ జగత్తు ఉంది జీవులు ఉన్నారు మొదలుకున్నాడు మూడు సత్యములే అంటారు ఎవరు
ద్వైతవాదులు. వాళ్ళిద్దరికి అక్కడ ఉండే ద్వైతవాదులు, వాళ్ళ దృష్టిలో ప్రపంచము సత్యమే, జీవుడు సత్యమే, ఈశ్వరుడు సత్యమే. ఒప్పుకోదు అద్వైతం. వాళ్ళు వీళ్ళు ఒప్పుకోవచ్చు. మూడు వేరు వేరు అని వాళ్ళు అంటారు. మనకేమనిపిస్తుంది అండి? విన్నారు కదా, ఏమనిపిస్తుందని అడిగారు. వేరు వేరు కదా అమ్మయ్యా వచ్చేసింది. మూడు వేరు వేరు అని అంటూ ఉంటారు. శంకరులు అన్నారు, వాళ్ళని పట్టుకుని పరమాత్మ సర్వవ్యాపకుడు అని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నప్పుడు వేరు వేరు అంటే సర్వవ్యాపకుడైనప్పుడు వీటిలో ఆయన వ్యాపించలేదుగా. అప్పుడు ఆయన వ్యాపకత్వం దెబ్బతిందలేదా? కనుక ద్వైతవాదులు ప్రారంభవాదం పరిణామవాదం రెండు తెచ్చారు. భగవంతుడి నుంచి ప్రపంచం ప్రారంభమైంది, అంటే బిగనర్, మనం ప్రపంచంతో గ్రామాన్ని పోతుంది అనేటువంటి వాళ్ళు మనకి వైశేషికులు మొదలైనటువంటి వారు ఆ దర్శనాలు కిందకు వస్తాయి. భగవంతుని తయారే ప్రపంచం నడుస్తుంది. ఇది ఇంకొక వాదం అంటే పరిణామవాదం. భగవంతుడే ప్రపంచముగా పరిణామం చెందాడు. ఇప్పుడు రెండు అనుభవం కదా, అంటే పాలు పెరుగుగా పరిణామం చెందాడు, భగవంతుడు ప్రపంచంగా పరిణామం చెందాడు అని చెప్తే మరి ముందు పాలు ఏమయ్యాయి? పెరుగుగా మారిపోయి అంటే నువ్వు కాలం అని తిరిగి పొందలేదు, అంటే మార్పు పొందాడు కదా. భగవంతుడి మార్పు లేదు, శాస్త్రం చెప్తుంది. ప్రపంచంగా మారేడు అంటే అది ఒప్పుకోడు. పరిణామవాదం పోయింది. మరి అద్వైత వివర్తవాదం అని తెచ్చింది. వివర్తవాదం, వివర్తవాదం అంటే భగవంతుడు ఎందుకు భాషిస్తోంది అని. భాషించడం ఎలాంటిది అంటే తాడును చూసి పాము అనుకున్నాం. ఇది రజ్జు సర్ప భ్రాంతి అని. తాడును చూసి పాము అనుకున్నాడు. అయితే ఎంతవరకు పాము అనుకున్నారో అంతవరకు భయం కలుగుతుంది. ఈ లోపల ఎవడ వెలుగు చూపించి పాము కాదు తాడన్నాడు, అప్పుడు భయం పోయింది. అంటే పాము పోయి తాడొచ్చిందా? పామేమో అని భ్రాంతి పోయింది. అది భగవంతుని ఎందు జగత్తు వాసిస్తూ ఉన్నప్పుడు జగత్తు సత్యం అనుకుని సత్యమైన జగత్తులో సుఖము దుఃఖము లాభము నష్టము ద్వంద్వము ఇవి సత్యము అనుకుంటూ ఇవి అనుభవిస్తూ గింజుకుంటున్నాను. ఇప్పుడు నేను తెలిసిపోయింది ఈ జగత్తు ఏమిటో కదా, బ్రహ్మం తప్ప అన్నిము కాదు, బ్రహ్మమే జగత్తు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మభావం తెలియగానే జగత్ భావం పోదు. ఇది పాము కాదు తాడని తెలిసాక నిజమైన తాడినండి, పాము కాటేసి వస్తుంది భయం అలా ఉందండి అంటే కలిపి ఉంటుందండి నిజానికి. అంటే రెండు ఉండవు, తాడనే జ్ఞానం కలిగేట పామునే భయం ఉండదు. పామునే భయం ఉన్నంతకాలం తాడనే జ్ఞానం ఉండదు. అంటే జగత్ అనే భ్రాంతి ఉన్నంతకాలం బ్రహ్మమనే సత్యం తెలియదు. బ్రహ్మమనే సత్యం తెలిసాక జగత్ సత్యమనే భ్రాంతి ఉంది. ఇప్పుడు తెలిసిన కదా, కనుక ముందు ఏం తెలుసుకోవాలి? బ్రహ్మ సత్యం తెలుసుకుంటే జగత్ నిత్యం తెలుస్తుంది. అందుకే మొత్తం అద్వైత సార్ ఒక వాక్యం చెప్తా విన్నారు శంకరుడు, బ్రహ్మ సత్యం జగత్ నిత్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇది అద్వైతం అంటే బ్రహ్మమే సత్యము, జగత్తు నిత్య, జీవుడు బ్రహ్మ తప్ప మరొకటి కాదు. మరొకటి కాదు అని చెప్పడం నొక్కి చెప్పడం. చైతన్యమే పరమాత్మ అనుకుంటే జగత్తు చైతన్యమునందు భాషిస్తున్నది అన్నట్టు. భాష అనగానే మనకి తయారీ కాదు, పరిణామం కాదు, ఆరంభం కాదు. ఆశిస్తాం ఉచ్చం చిత్రం చూసి వెండి అనుకున్నాడు, ఇది భ్రాంతి. అయితే ఇక్కడ పట్టుకున్నారు ద్వైతులు, ఎలా తెలిసి పారేస్తారు? ఇక ఉచ్చము చిప్పు పట్టుకున్న వెండి అంటున్నాం, అది భ్రాంతి ఒప్పుకుంటున్నాం. కానీ జగత్తు ఇంత కనబడుతున్న జగత్తు భ్రాంతి ఎలా అనుకుంటాం? ఎలా ఒప్పుకుంటాం? భ్రాంతిని ఎలా అనుకుంటాం అంటే నిజమే. దీన్ని నేను వెండిని ఉచ్చపు చిప్ప చూసినప్పుడు భ్రాంతి చెందడం, లేదా ఉచ్చపు చిప్ప మీద అంటపడగానే వెండి అనుకోవడం, తాడు చూసి పాము అనుకోవడం ప్రాతిభాసిక సత్యం అంటారు. తెలుసుకోండి, ప్రాతిభాసిక సత్యం ప్రతిభాస. కానీ జగత్తు ప్రాతిభాసిక సత్యం కాదన్నాడు అని చక్కగా చెప్పాడు. అలాంటి ప్రాంతి లేదు, నీకు అర్థం కావడం కోసం నేను చెప్పాను తప్ప ప్రాతిభాసిక సత్యం కాదు జగత్తు. ఇది వ్యావహారిక సత్త అన్నాడు, వ్యావహారిక సత్యము అన్నాడు. అంటే దేహం నేననే భావం నీకు ఉన్నంత కాలం, శరీరం నేననే భావం నీకు ఉన్నంత కాలం ఈ ప్రపంచము సత్యమే, ఇతర లోకాలు సత్యం. అదే భూమి మించా ఇది మించా అనేది మాయావాదులు సరిగ్గా అర్థం చేసుకోలేక చాలా మంది తొందర పడిపోయి జగన్ మించావాదం లాగానే వాళ్ళ కింద కాళ్ళ కింద భూమి కూలిపోతున్నట్టు భయపడ్డారు. చాలా కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. ఆయన మాట అన్నారు, వ్యవహారం ఉన్నంత కాలం ఈ జగత్తు సత్యమే, నువ్వు సత్యమే, ఈశ్వరుడు వేరు. జగత్తు ఉన్నంతకాలం మూడు సత్యాలు ఉన్నాయి, నీకు వ్యవహారం ఉన్నంత కాలం. కొందరు అన్నారు అద్వైతంలో స్వర్గం లేదని అడగం లేదండి, వాళ్ళకి భూలోకం కూడా లేదా మాట వచ్చి. భూలోకం ఎంత సత్యమో స్వర్గ నరకాలు కూడా అంతే సత్యం. కానీ పురాణాదుల్లో వచ్చిన స్వర్గ నరకాలు, మణిద్వీపము, వైకుంఠము, జీవుడు ఇవన్నీ సత్యం ఎంతవరకు? వ్యవహార సత్త. కనుక
కానీ వ్యవహార సత్తాలో జగత్తు జీవుడు ఈశ్వరుడు వేరే. ప్రాతిభాషిక సత్యం మిథ్య. అందుకే నేను అంటున్నది ఏంటంటే, నేనంటే వేదాంతులు అంటున్నది ఏమిటి అంటే, గగన కుసుమము కుందేటి కొమ్ములాగా జగత్తు లేదు అని నేను అనలేదు. జాగ్రత్త, గగన కుసుమం మీరు వినుంటారు కానీ వేదాంత శబ్దాలు, గగన కుసుమం అంటే ఆకాశంలో కుసుమం ఉంది, అది ఎప్పుడు ఉండదు, అది ఇంపాలు. కుందేటి కొమ్ము, కుందేటి కొమ్ము ఉండదు, అది ఎప్పుడు ఉండదు. అలాంటిది కాదు జగత్ నిత్యాన్ని, జగత్తు ఉండదు అంటే నేను ఎప్పుడు అవ్వదు అని చెప్పలేదు. ఇప్పుడు మీ వ్యవహారంలో జగత్తు ఉందా లేదా ఆలోచిస్తే అసలు జగత్ అంటే ఏమిటి చెప్పండి. ఉత్పత్తిని అడగండి, జగత్తును ఏమనుకుంటున్నావు, ముందు మనం ఏమనుకుంటున్నావు చెప్తే అసలు ఏదో తర్వాత దేవుడు దేవుడు అంటున్నాడు ఒక ఆయన దగ్గర, గురువు గారు సరే లేడు కానీ దేవుడు అంటే ఏమిటని నువ్వు లేడనుకుంటున్నావు చెప్పాలి. అప్పుడు అంత అనుకుంటూ దేవుడు చెప్పట, అయితే ఆ దేవుడు లేడని మేము అంటాం, ఆ దేవుడు లేదే లేదు అప్పుడు వాడు దిద్దుకున్నాడు. కనుక నువ్వొకటి లేదనో ఉందనో ఒప్పుకోవడం అని నీకు ఒక భావం ఉండాలి కదా. జగత్ అంటే ఏంటి, ఎదురుగా కనబడుతుందండి, ఎదురుగా కనబడుతున్నదా నీ మనస్సు గ్రహిస్తున్నది జగత్తు, నీ మనస్సు గ్రహిస్తున్నది జగత్తు. ఆ ఎదురుగా ఉన్న దగ్గర గ్రహిస్తున్నాడు, నీ మనస్సు ఎలా గ్రహిస్తుందో అదే ఎదురుగా ఉన్నదో అనుకుంటున్నాడు. దీనికి చిన్న ఉదాహరణ, ఒక జంతువులు ఉంటాయి వాటి కలర్ బ్లైండ్నెస్ ఉంది తెలుస్తా, కొన్ని జంతువులకి కలర్ బ్లైండ్నెస్ రంగులు చూడలేదు, మనం రంగులు చూడలేదు. అయితే ఒక వస్తువుకి రంగు ఉందంటారు లేదంటారు చెప్పండి, ఉంది మీకంటే చెప్తే దాన్ని చెప్పండి, పిచ్చి వాడు లేదంట అవునా లేదని చెప్పండి. ఇప్పుడు ఏది సత్యం, రెండు సత్యాలు ఉంటే రెండు సత్యాలు ఇప్పుడు ఉండవు, సత్యం ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతరం రెండు సత్యాలు ఉంటాయండి. ఆ సామెత నేను చెప్పకూడదు కానీ, ఒక కోడి పుట్టించి ఇంత ఆమ్లెట్ చేసి మిగిలిన భాగం చికెన్ చేయనట్టు అవుతుందండి, ఇది ఒకటి చెప్తే తెలుసుకోండి. అవి సత్యాలు కావు, రెండు సత్యాలు ఉండవు. అంటే ఉన్నదేదో నీకు ఆధారపడుతుంది నేను చెప్పాను, నిన్ననే దీనికి ఉదాహరణ ఇచ్చేసాను మీరు జాగ్రత్తగా విన్నారని. వర్షం కురుస్తున్నప్పుడు ఒక ఆయన, అప్ప నాకు ఇవాళ రిజల్ట్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని భగవంతుడు కుసుమ కుసుముష్టికుడు చెప్తున్నాడు అన్నట్టు వీడు. ఆ టైంలో నువ్వు ఫెయిల్ అయ్యాడని వార్త వచ్చింది, నా ఫెయిల్ అయ్యాని చెప్పి ప్రజలు గౌరవం నడుస్తుంది అన్నట్టు ఏది కానీ చెప్పండి. అంటే జగత్తు మిథ్య అంటే అర్థం లేనిది అని కాదు, కానిది అని తన మనోభావాలను తగ్గిస్తూ వచ్చింది. ద్వైతులు ఏమన్నారు, ఈశ్వరుడు సత్యమే జగత్తు సత్యమే రెండు సత్యమైనప్పుడు ఈశ్వరుడు పొందే ప్రయత్నం ఎందుకు, అది వాళ్ళు అనుకుంటారన్నమాట. జగత్తు అసత్యం కనుకనే అసత్యం నుంచి సత్యాన్ని కూడా నువ్వు ప్రయత్నం చేస్తాను, రెండు సత్యములు రెండు ఉండేవి అయితే ప్రయత్నం ఎందుకు వచ్చిందయ్యా అన్నమాట. జగత్తు పరిణామశీలం నశించిపోతుంది, ఈశ్వరుడు పరిణామం లేదు నశించడు, రెండు ఒకటే అవుతాయి. ఇది ఆలోచన చేయి, ఈశ్వరుడు ఎందు కానీ భాషిస్తున్నాయి, ఈశ్వరుడు అనే సత్తా లేకపోతే ఇది గోచరించట్లేదు. ఎవరి వల్ల ఇది గోచరిస్తున్నాయో వాడిని చూడు, ఎవరి ఎందు గోచరిస్తున్నాయో వాడిని చూడు. ఎవరు ఎందు గోచరిస్తున్నాయో వాటిని చూస్తూ ఉంటే ఏమైనా ప్రపంచం కనబడుతుంది, కనబడుతున్న ప్రపంచం ఎవరు ఎందు భాషిస్తుందో దాన్ని చూస్తే ఈశ్వరుడు కలుగుతున్నాడు. ఇది అలాంటిది అంటే, ఇప్పుడు అద్వైతం ఏం చెప్తున్నాడంటే, వ్యవహార సత్యాన్ని ఒప్పుకుంటున్నాను అన్నాడు లేదా, అంటే ఈ లోకం ఉంది ఆ లోకం ఉంది పుణ్యం ఉంది పాపం ఉంది అన్నీ ఉన్నాయి కానీ లేవంటున్నాడు. ఎలాగో ఒకసారి ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. సిద్ధనగర మీరందరూ కూడా ఒక ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఇద్దరు వెళ్ళారు, ఎన్ని కెరటాలో అన్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఎంత సముద్రమో అన్నాడు. చిన్నగా కొంచెం ఆలోచిస్తే మీరు గమనిస్తున్నాడు లేదు, శ్లోకాల బగ్గర ఏం చెప్పట్లేదు, చిన్న చిన్న దీన్ని పని చేస్తే చాలు. ఇందులో ఏం క్యారెక్టర్ చెప్పండి, మళ్ళీ ఏమంటాడు ఏమిటి చెప్పండి, అన్ని కెరటాలు ఎన్ని కెరటాలు అనేది సత్యమే, ఎంత సముద్రం అనేది సత్యమే. కనుక ఇంకొక ఆయన బాగా పనిలేని మేధావి ఆయన కూర్చున్నాడు, కూర్చు స్టాటిస్టిక్స్ మొదలు పెట్టాడు కంప్యూటర్ దగ్గర పెట్టుకుని, ఫలానా క్షణం ఉందో ఒక కెరటం నేర్చినది, అది ఈ నిమిషం నిలిచినది, తిరిగి వెనక్కు వెళ్ళిపోయింది నెంబర్ వన్, నెంబర్ టూ మరో పది కెరటం లేచి నిలిచి వెళ్ళిపోయింది, కొత్త స్టాటిస్టిక్స్ తయారు చేశాడు, సాయంత్రం రిపోర్ట్ ఇచ్చాడు ఏమని, ఈ రోజున ఇన్ని కెరటములు వచ్చినవి, ఒక్కొక్కటి ఇంతసేపు నిలిచినవి, తిరిగి వెళ్ళిపోయినవి, అప్పుడు వాడికి ఎంత కష్టపడ్డది మీకు సర్టిఫికేట్ పంపిస్తాను, కానీ ఇది ఏమైనా పనికొచ్చి పదేనా పడుతుంది. భౌతిక రీసెర్చ్ అంతా ఇలాంటిది. ఇక్కడ గమనించితే ఎన్ని కెరటాలో అన్నప్పుడు అన్ని కెరటాలు అనేది వాస్తవం, కానీ
అన్ని గరకాలు జలం అనే దృష్టితో చూడండి. అప్పుడు గరకాల దృష్టి కనబడదు, కరెంట్ వచ్చి పడింది కాదు నీరు వచ్చి పడింది అంటారు. ఇన్ని వికారాలు కనబడుతూ ఉన్నా ఇదంతా జలము అనే దృష్టి కలిగినప్పుడు కరకములు సముద్రము కలిపి ఒకే జలం అనే భావన ఉందా లేదా? దీనిని మరింత అర్థం చేయడానికి చాలా కాలం క్రితం కథ రాయడం జరిగింది. ఒకసారి యశోధర సనాతన ప్రింటే ఉంటుంది కడలి అల కథ. ఇది ఒక అందమైన కథ అండి. ఇందాక చెప్పిన దీపం దాన్ని మరి కొంచెం అందం మనకు అర్థం చేసుకోవడానికి. ఒక సముద్రంలో నేను కెరటాను, నేనంటే అవి పడాలి అనుకోండి, ఒక కెరటాను పెర్స్మానికి ఏం చేద్దాం? ఆ కెరటం ఒక్కసారి లేచింది, లేచి అంత సముద్రమో అనుకుంది. ఎవరు కెరటం గారు అని దండం పెట్టింది. దేంతో దండం పెట్టింది? తన చేతితో. కెరటం చేయేది నీరే. ఆ నీరుతోనే దండం పెట్టింది. ఏంటి సముద్రానికి అంటే పక్క కెరటం చేస్తుంది, తెలివే కెరటం. అరే అది మనం ఒకటే, నేను ఒప్పుకోను, నేను చూడు ఇంతున్నాను అది చూడు అంతుంది, నేను కాసేపుంటా బాధ అది ఎప్పుడు ఉంటుంది, నేను అది ఒక ఎలా అవుతాను అన్నది ఓ బాధ. కొంతసేపటికి దానికి తిరిగి వచ్చి ఏమని, ఓహో అది వేరు నేను వేరు, నాకంటే గొప్పది, కానీ నేను దానిలో ఒక పార్ట్ అందులో ఒక భాగాన్ని అది ఎత్తితే బయటెళ్తాను ఎదురుగలిగిపోతాను, కనుక నేను దాని అంశని అంటే ఏమవుతుందంటే అది వేరు నేను వేరు దండం పెట్టింది. తను అర్థం చేసుకుంది దాని వదిలి నేను బయటకు వెళ్ళలేదు, నేను కెరటం ఒక్కసారి పెట్టి వెళ్ళొస్తాను సముద్రం రాదు మీద బయటికి టాటా చెప్పి రాదు బయటకి అక్కడే భరిస్తుంటుంది పాపం దానికి ఏం చేస్తాం. కానీ కెరటానికి బయట ఉనికిందా? ఎందులో ఉనికి? దానికి సముద్రంలో ఉంది. కనుక ఇంతవరకు బయట ఉన్నానప్పుడు సముద్రాన్ని దండం పెట్టింది, ఇప్పుడు అర్థమైంది బయట లేని దీనిలో ఉన్నాను, కనుక దీని పార్ట్ని నేను అనుకుంటాను తెలిసి వచ్చింది. ఇక్కడ సముద్రంలో కానీ నా లాంటి కెరటాలతో కలిసి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ మీ అందరూ దాని పాటలో ఉంటుంది. మరి కొంచెం ఆలోచన ఏంటి, ఆలోచించి దానిలో భాగం ఏంటి, అసలు నాలో మెటీరియల్ ఏంటి ఆలోచించింది. మూడవ ఆలోచన, నాలో మెటీరియల్ ఏంటి అనుకుంది కెరటం ఏంటండి, నీరే. మరి అందులో ఉన్నది ఏంటి, ఇది అంతా ఎంత అంటున్నా, అంతా ఎంత తీసేసి కామన్ మనం పెట్టి. అందుకే ఈశ్వరుడు సంపట్టుడు, జీవుడు అల్పజ్ఞుడు. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, జీవుడు అల్పశక్తిమంతుడు. రాసుకుంటున్నారా? ఇది కరెక్ట్ కదా అని అడిగారు శంకరుడు. కరెక్ట్ అన్నాడు. మరి వేలం ఉంది కదా అని వేలం లేదు అన్నాడు. ఎలాగా అన్నాడు, సర్వశక్తిమంతుడు అల్పశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు. ఇందులో సర్వశక్తిమంతుడు అల్పశక్తిమంతుడు అల్ప సర్వ తీసేది శక్తి, శక్తి కామంలో ఉంది దీంట్లో. ఆ శక్తికి భేదం లేదని చెప్పానే తప్ప నీకు ఈశ్వరుడికి భేదం లేదని శరీరంతో ఉపాధితో కాదు అయ్యి బాబు, చైతన్యానికి భేదం లేదు. ఇది తెలుసుకో, ఇక్కడ అర్థమైతే దానికి భేదం లేదు. ఇప్పుడు ఒప్పుకున్నారా లేదు? అప్పుడు జలం అనే భావం కలిగినప్పుడు సముద్రానికి కెరటానికి కెరటం ఉన్నా ఉడిగా దానికి ఏం బాధ లేదు. ఇందులో దాన్ని జలాన్ని పైకి లేచినప్పుడు జలంలోనే ఉన్నా, నిలబడినప్పుడు జలంలోనే ఉన్నా, తిరిగి ఎక్కిపోయినప్పుడు జలంలో ఉన్నా. ఎందుకు నా స్వరూపం జలం కనుక నేను శాశ్వతం కనుక ఇది అది ఒకటి అనే జ్ఞానం ఉంది. దాని పేరు అద్వైతం. మొదటి భూమిక ద్వైతము, రెండవ భూమిక విశిష్టాద్వైతము, మూడవ భూమిక అద్వైతము. ఇప్పుడు మూడు పేరు కరెక్ట్, అద్వైతం అసలు కరెక్ట్. కానీ భూమికలో మూడు ఉంటాయి కనుక మీకు మన దేన్ని ఇందులో ఖండించడానికి లేదు. అందుకే రామకృష్ణ పరమహంసలు గొప్ప మాట చెప్పారు స్వామి వివేకానందకి, ఏమనంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు మూడు మజిలీలే తప్ప మూడు భిన్నములు కావు అన్నాడు. చూడు గమనించాలి, ఇది చేస్తే మన అద్వైతవాదులు మన ద్వైతవాదులు దొరికిన దొరకలేదు. అద్వైతవాదులు దొరుకుతారు కానీ అద్వైతం దొరకదు. బాగా గమనించుకోండి, వాదం చేసే ద్వైతంలోనే అద్వైతంలో వాదం ఉండదు. అద్వైతం పరమసత్యం. అద్వైతులు వాదులైపోయిన తర్వాత అద్వైతం కంటే లేదు. అద్వైతం కల్టు కాదు, అద్వైత ఫిలాసఫీ. కల్టులన్నీ ద్వైతంలోనే ఉంటాయి, ద్వైతాల్లో కల్టులు ఉంటాయి, అద్వైతంలో కల్టు ఉండదు. ఇటువంటి ఫిలాసఫీ ఇది గమనించాలి. అది జుట్లు పెట్టి కొట్టుకోవడం కల్టుల్లో ఉంటుంది, ఫిలాసఫీలో ఉంటుంది. అది అద్వైతం వేటిని ఖండించదు, అన్నింటినీ ఒప్పుకుంటాడు. అది గొప్పతనం కదా. అది ఆదిశంకర గొప్ప గొప్పతనం ఏంటంటే అద్వైతం చెప్పి ద్వైత విశిష్టాద్వైతం తక్కువ చేయలేదు. ద్వైత విశిష్టాద్వైతం వ్యవహార సత్యముందో సాధనకై అంగీకరించడం ఆ గొడవని గమనించండి ఇక్కడ. అందుకే అద్వైతంలో ద్వైతులు చేసేటువంటి భగవద్ ఉపాసనలు ఉన్నాయి, భగవద్ భక్తులు ఉన్నాయి. అద్వైతులు మాత్రం మత జపాలు చేయగా మరి అద్వైత పీఠాలు ఆరాధన ఉన్నాయి. అద్వైతంలో భగవద్ భక్తి ఉంది, భగవంతుని ఆశ్రయించడం ఉంది. అంటే ద్వైతులు చెప్పేటువంటి భగవద్భక్తి, భగవద్ ఆశ్రయము,
మరి చక్రవర్తి గారు భగవద్గురుకు మీరు వర్ణించలే ఇవన్నీ ఒప్పుకున్నారే. కానీ అద్వైత సరిగ్గా అర్థం చేసుకోని అద్వైతులు వాళ్ళ వల్ల సనాతన ధర్మాన్ని ప్రమాదం ఏర్పడుతుంది. ఈ మాట జాగ్రత్తగా ఉంది. అద్వైతం సరిగ్గా అర్థం చేసుకోని అద్వైతుల వల్ల కొన్ని ప్రమాదాలు ఏర్పడ్డాయి. ద్వైతం యొక్క పరిమితులు తెలియని ద్వైతుల వల్ల ప్రమాదాలు ఏర్పడ్డాయి. కానీ మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రమాదకరమైన తొలగించేసి కరెక్ట్గా ప్రతిపాదన చేద్దాం. ముందు ద్వైతుల వల్ల వచ్చిన ప్రమాదం ఏంటో పరిశీలిద్దాం. ద్వైత భావం ఏం చేస్తుంది అంటే ద్వైతమే సత్యమని మీరే అంటున్నారు కదా. ద్వైత భావం వల్ల మరి సత్యం అంటే అర్థం ద్వైతం తప్పదు అన్నప్పుడు ద్వైతం వల్ల ప్రమాదం ఏంటంటే ప్రమాదం అంటే చెప్తాం. ద్వైతం ఏం చేస్తుందంటే ఆ సర్వవ్యాపకమైన నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మమే ఉపాసకుల కోసం సగుణ బ్రహ్మముగా ఉన్నది. నిర్గుణమైన బ్రహ్మమే జగన్ నిర్వహణ చేస్తోంది అంటే సగుణ బ్రహ్మం. అది ఉపాసకానా కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన. మనం ఉపాసన చేస్తున్నాం నిర్గుణ బ్రహ్మమునే సగుణ బ్రహ్మముగా ఉపాసన చేస్తున్నావు నువ్వు. ఇది బాగా తెలుసుకో, గుర్తుపెట్టుకోవాలంటున్నాడు ఇక్కడ. ఆ సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మములో సగుణ నిర్గుణ తీసే ఏమి అంటే బ్రహ్మమే సగుణమైంది. అది నిర్గుణ బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు సగుణ బ్రహ్మవాదుని ఖండించాడు. ఎందుకంటే బ్రహ్మమే అక్కడ ఆ రూపంలో ఉపాసన పడుతుంది. కానీ సగుణ బ్రహ్మముగా ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం రూపం స్వీకరించాడే తప్ప ఆయన స్వతహాగా నిర్గుణుడే అంటుంది అద్వైతం అంతే తేడా. ఆ స్వతహాగా నిర్గుణుడు అనేది ఒప్పుకోరు ద్వైతుడు. ఆయన అనంత కళ్యాణ గుణములతో ప్రకాశిస్తూ ఉంటాడు వైకుంఠంలో. ఏది వైకుంఠం ఆరు కైలాసం అని మనం అంటారు. కానీ వాడు వైకుంఠం అని వాళ్ళు అంటారు, కైలాసం వీళ్ళు అంటారు. ఐదులో ఆరు ఉంటుంది వాళ్ళకి. అద్వైతే ఏది రాదు అంటాడు వాళ్ళ అనంత అది తెలుసుకోండి. వాళ్ళు ఏదో సరే ఏది రాదు అంటే వాళ్ళు వీళ్ళే అదంటారు వాళ్ళు ఇది అంటారు. కానీ సగుణ బ్రహ్మము సాకార బ్రహ్మం అనే దాన్ని వాళ్ళు వదలరు. అద్వైతం ఏం చెప్తుంది, నిర్గుణ బ్రహ్మము చెప్తుంది అయ్యా అని. శంకరులు ఏమంటారంటే భగవంతుడి యొక్క సగుణ బ్రహ్మ రూపమును భగవంతుడు దగితో స్వీకరించాడు అది మేము ఒప్పుకుంటామన్నాడు. కానీ నిజమైన అద్వైతవాదులు ఏం చేస్తున్నారంటే సగుణ బ్రహ్మ ఉపాసకులు దేవతా భక్తుల్ని అవమానిస్తూ ఉంటారు. ఇంకొక నిన్న మొన్ననే అద్వైత పుస్తకాలు నాలుగు చదివి పుర్రోడు గారికలు రాశాడు. ఏమని రాశాడంటే సగుణ బ్రహ్మను ఆరాధించడంతో ముక్తి దొరకదు, నిర్గుణ బ్రహ్మ వల్లనే మోక్షం దొరుకును రాశాడు. కొంచెం బ్రహ్మసూత్రం జాగ్రత్తగా చదివితే సగుణ బ్రహ్మ ఉపాసన నువ్వు ఐహిక వాంఛలతో చేస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ చేస్తే ఐహిక సిద్ధులు పార్వతి సిద్ధులు వస్తాయి. పుణ్యలోకాలతో మళ్ళీ పుడతాం. ఆ పుణ్యముల తర్వాత జ్ఞానం వస్తుంది. ఆ సగుణ బ్రహ్మోపాసనే నిష్కపటమైన ప్రేమతో ఏ కోరిక లేకుండా పరమ ప్రేమతో త్యాగం చెప్పినట్టుగా ఉండదు. స్వామిని తలంచుకుంటే ఒళ్ళు పులకించిపోయి ఫలాకాంక్ష లేకుండా సహజమైన ప్రేమతో ఆ సగుణ బ్రహ్మమును బాగా ఆరాధించే వరకు ఆ సగుణ బ్రహ్మ రూపంలో వచ్చిన వాడు ఎవడు? బ్రహ్మమేగా. వాడు ఏం చేస్తారంటే తద్రూపంలో వీళ్ళు అనుగ్రహించి నువ్వు నేను ఒకటే బ్రహ్మజ్ఞానం ఈ జీవితంలో ఇస్తాడు. అప్పుడు వాడు ముక్తుడైపోయి జీవన్ముక్తుడై సిద్ధి పొందిపోతాడు. ఒకవేళ ఆ జ్ఞానం రాకుండానే మంచి సగుణ భక్తుడు మరణించాడు అనుకుందా, అప్పుడు వాడు వాళ్ళ లోకాన్ని పెడతాడు. వాడు ఏ సగుణ బ్రహ్మ రూపాల్లో ఆరాధిస్తున్నాడో ఆ సగుణ బ్రహ్మ లోకాన్ని పెడతాడు. అక్కడ ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ క్రమంగా ఆ దేవతానుగ్రహం వల్ల తాను ఆ బ్రహ్మముని ఐక్యం చెంది మరి తిరిగి వెనక్కి రాదు. కొంతకాలం అయిన తర్వాత సగుణ బ్రహ్మలోకంలో ఉంటూ కొంతకాలం అయిన తర్వాత అర్థం లీనమవుతాడు. ఒకవేళ అందరూ లీనమవకుండా అక్కడ ఉంటూ కూడా మధ్యలో కిందకి జారే ప్రమాదం అందరూ కాదు. మరి లేకపోతే హిరణ్యాక్ష హరిణ్యుడి స్కూల్ జాగ్రత్త లేదా? మరి అక్కడ ఉన్నవాళ్ళు వెనక్కి రావు అనుకుంటే హిరణ్యాక్ష హరిణ్యుడి స్కూల్ ఎలా వెళ్ళించారు. అందుకే ఆ లోకాలకు వెళ్తే మరి వెనక్కి రావాలన్నారు. మీరు వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రజోగుణ తమోగుణ వికారాలు గర్జన్మలు మిగిలిపోయేవాడు. మళ్ళీ జన్మలు ఎత్తి రాముడి చేత కృష్ణుడి చేత దెబ్బలు తిని అది కూడా పోగొట్టుకుని మళ్ళీ వెళ్ళాడు. కానీ ఆ లోకాలకు వెళ్ళినా మనదైన ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటుంది అక్కడ ఆ లోకాలు. కానీ దివ్యమైన ఆనందం అనిపిస్తాం శరీరాదులతో కంటే లోకరహితమైన దివ్య ఆనందం అనిపిస్తాం. కొంతకాలం అనుభవమైన తర్వాత అక్కడ సగుణ బ్రహ్మ లోకంలో ఉన్నటువంటి ఏ స్వరూపం ఉపాసించావో అది నిన్ను అనుగ్రహించి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం నీకు అనుభూతులకిచ్చి మోక్షమిస్తుంది క్రమంగా. ఇదే మన దేవి భాగవతంలో మన దేవి పౌర్ణంలో చెప్పబడుతుంది. దీన్ని బట్టి సగుణ బ్రహ్మలోకమే పరమావధి కాదు. అయితే ఒకటి సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ కిందికి దిగినా వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు కనుక సగుణ బ్రహ్మలోకంలోకి వెళ్ళే ముక్తి పేరు క్రమముక్తి తెలుసుకోండి. ఇక్కడ ఏమంటారు, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అనుభవంతో గ్రహించింది, అనుభవంతో మొదలు బాగా తెలిసిన అర్థమైపోయిన నిర్గుణ బ్రహ్మను ముక్తి చేసింది.
నిర్గుణ బ్రహ్మజ్ఞానం అనుభవంతో గ్రహించితే జీవన్ముక్తి అని ఇక్కడ జీవన్ముక్తుడు ఎలా తిరుగుతాడు అంటే జీవన్ముక్తుడు తిరుగుతాడంటే ఉదాహరణ మనం అనేక మంది చెప్పుకోవచ్చు. జీవన్ముక్తి గురించి చెప్తే ఒక అందమైన ఉపమానం చేశారండి. ఒక కొండలో ఒక కొండను తీసుకుని నదిలో ఉంచారు, ఉంచి ఉంచారు బయటకు తీయలేదు, నదిలో ఉంచారు కొండ ఊహించుకోండి. అలా ఉంచినప్పుడు నది నీరు కొండలో ఉంది, చుట్టూ ఉంది కదా, కానీ చుట్టూ నీ దీనిలో ఉన్నప్పుడు ఏం వేరు లేదు, మధ్యలో ఒకటే వేరు దేవుడి కుండ అని ఉపాధి. నీరు అలాగే కలిసి పగిలిపోయింది ఉపాధి, ఏమైంది కలిసిపోయింది, కలిసి ఉంది. జీవన్ముక్తుడు ఇందాక చెప్పినట్టు ఆ బ్రహ్మమే నేనని స్థితిలో మిగిలిపోయాక ఈ శరీరం ఏ ప్రారంభంతో వచ్చిందో ఆయన తీరే వరకు ఉంటాడు, ఉంటాడు. కానీ ఈ దేహంతో వచ్చే సుఖ దుఃఖాలు వాడు అంటాం, కర్మ కొద్దీ వాడికి ఆకలి వేయచ్చు, ఏదో తింటాడు, నిద్రపోతాడు, శరీర ధర్మాలు చేస్తాడు, కానీ వేడు అంటుకోడు, ఉన్నంతకాలం ఉంటాడు, తర్వాత శరీరం వెళ్ళిపోతాడు. బ్రతికుంటగానే జీవన్ముక్తులు అయిపోయాడు, మరణానంతరం ఈ శరీరం విడిచిపెట్టి సర్వవ్యాపక బ్రహ్మాన్ని నేను అయిపోయింది జీవన్ముక్తులు అంటే. ఇప్పుడు తెలిసి ముక్తి గురించి చెప్పారు కదా, ఇందాక దాన్ని ఏమంటారు క్రమముక్తి. జీవన్ముక్తుడు శరీరం ఉన్నంతకాలం ముక్తుడే, శరీరం పోయిన తర్వాత విదేహముక్తి అని పేరు పెట్టారు. క్రమముక్తి ఈ శరీరం పోతే కానీ కాదు, జీవన్ముక్తి ఈ శరీరంతో తెచ్చుకోవచ్చు. చూసారా, ఇది ఎదుక జీవన్ముక్తి క్రమముక్తి భేదం తెలిసింది కదా. కానీ జగద్గురువులు ఏమన్నారంటే సగుణ బ్రహ్మను ఉపాసన చేయడం వల్ల ఏ ఉపాసన పడి నిష్కపటమైన భక్తితో నిరంతర భావనతో తాదాత్మ్యంతో ఉపాసన చేయడం వల్ల నువ్వు ఆ సగుణ బ్రహ్మకు సంబంధించిన దివ్యలోకంలో వెళతావు ఒప్పుకున్నాడు కదా, లేదు తీసిపరిశారా. కానీ అది క్రమముక్తి అనిపించుకుంటుంది. కానీ నిర్గుణ బ్రహ్మ జ్ఞానము అనుభవానికి వచ్చినప్పుడు ఇక్కడే ముక్తి పొందుతో జీవన్ముక్తి, ఇదొక ముక్తి ఉంది, ఇది ఒక కాన్సెప్ట్ అని చెప్పారు కదా, నేను తీసేయలేదు. అది సగుణ బ్రహ్మవాదు నిర్గుణ బ్రహ్మవాదాన్ని నిరసించారు, కానీ నిర్గుణ బ్రహ్మవాదు సగుణ బ్రహ్మం నిరసించలేదు, శంకరం నిరసించలేదు. కానీ అద్వైతాన్ని పెట్టుకున్న వాళ్ళు మీరు గమనించండి, మనల్ని ఎంత భయపడతారంటే పూజ చేయక్కలేదు, పురస్కారాలు చేయక్కలేదు, ఇవన్నీ పట్టుకుంటే అజ్ఞానం నామరూపాలను పట్టుకుంటే ఏం బాగుపడతారు. నామరూపాలు ఉపాధి లక్షణాలు, సత్తు చిత్తు ఆత్మ లక్షణం. కనుక నామరూపమైన శరీరాలు లేవు, సత్తు చిత్తు నువ్వైనప్పుడు మరి ఈశ్వరుడు నామం ఈశ్వరుడు రూపం అంటే వాళ్ళ నామరూపాన్ని ఉపాసిస్తావు అని కొందరు అద్వైతులు మాట్లాడుతూ ఉంటే సగుణ బ్రహ్మ ఉపాసన వ్యర్థము అని నిన్న మొన్న చదివిన అద్వైతి చెప్పేస్తారు, పుస్తకాలు చదివాడు. కానీ సడన్ గా అద్వైతికి వాడు పిల్లాడు కొట్టు బలుగుతూ వచ్చింది, ఎడకుండా ఉంటాడా అంటే వాడు తిరుగుతున్న ద్వైత ప్రపంచంలో ద్వైత భావాలు వదలలేదు, రాగద్వేషాలు వదలలేదు, వాడు నిరసించింది దేనిని, ఈశ్వరారాధన సత్యాధన పూజ పురస్కారం వదిలేశాడు. నేనే బ్రహ్మమైనప్పుడు నేను ఎవరిని జపం చేస్తా, ఎవరిని పూజిస్తా అని వదిలేశాను అన్నాడు. అరే అద్వైతికి వదిలేసేదన్న భావం కూడా ఉండదు వీడు, తెలియదు ఆ స్థితి ఎలా ఉంటుందంటే రాష్ట్ర పరమహంస చెప్తారు. పుస్తకం పట్టు చదువుతున్న వాడు అలా నిద్రలో పెడితే పుస్తకం ఎలా జారిపోతుందో, పుస్తకం వదిలేస్తాను వదిలేస్తాడా, అలా బ్రహ్మానుభూతిలో వెళ్ళిన వాడి ప్రపంచం అలా జారిపోతుంది తప్ప వాడు విడిచిపెట్టాడనుకోడయ్యా. ఆ స్థితి పేరు ఏయోపాధేయ వర్జిత అని మాట్లాడారు, ఏయ ఉపాధేయ వర్జిత, వాడికి ఇది అక్కర్లేదు అనడు, ఇది కావాలి అని, అక్కర్లేదన్నా వస్తువు దృష్టి ఉంది, కావాలన్న వస్తువు దృష్టి ఉంది. సర్వ బ్రహ్మమయంగా చూసిన వాడికి అక్కర్లేదు లేదు, కావాల్సింది లేదు, అది ఒకచో నేలను పవ్వాలి చిన్నపచో వారు పూసేపై వాడి స్థితి ద్వంద్వాతీత స్థితి. ద్వైతంలో ఉన్నంతకాలం ద్వంద్వం ఉంటుంది, అద్వైతం అంటే ద్వంద్వాతీతం. వాడు వేటికి చాలించాడు, ఎందుకంటే ద్వంద్వానికి అతీతమైన బ్రహ్మం నేనని ఉన్నప్పుడు ద్వంద్వాలు వాడేం చేస్తాడు. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, సగుణ బ్రహ్మవాదులు నిర్గుణ బ్రహ్మను ఒప్పుకోరు, కానీ నిర్గుణ బ్రహ్మవాదులు సగుణ బ్రహ్మం ఒప్పుకుంటున్నారు. కానీ నిర్గుణ బ్రహ్మవాదులు అనుకుని మేము అద్వైత పండితులు మనం కొందరు తయారై ఏం చేశారు అంటే కర్మలు చేసేవాళ్ళు పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు ఎందుకు వచ్చి ఇవన్నీ కర్మబంధములు పడేస్తాయి, కర్మలు ఉన్నంతకాలం నామరూపాలు పట్టుకుంటావు, ఈ లోకం కాబట్టి మనలోకానికి వెళ్తావు, ఎందుకంటే సత్కర్మలు చేస్తే ఇంద్రాది లోకానికి వెళ్తావు, ఇంద్రాది లోకాలు వేరు సగుణ బ్రహ్మ లోకాలు వేరు, ఇంద్రాది లోకములు నువ్వు చేసే పుణ్యకర్మల వల్ల వస్తాయి, మనకి ఏదో పడుతావు, వాళ్ళు కేవలం ఉత్తమ లోకాలే తప్ప సగుణ బ్రహ్మ లోకములు కావు. కానీ ఇంద్రాది దేవతలు మనకంటే గొప్పవారు, వాళ్ళు పూజించిన మానేయకూడదు, వాళ్ళు పూజించితే చిత్తశుద్ధి వస్తుంది. కానీ ఇలా కర్మలు చేస్తూ నువ్వు అక్కడికి వెళ్తావు మళ్ళీ దిగిపోతావు, మళ్ళీ దిగిపోయే వాటి కోసం ఎందుకు అయ్యే బాధ, మళ్ళీ దిగబడే వాటి కోసం చూడు. అది కర్మల వల్ల ఇగలోక పరలోక సుఖాలు వస్తే కానీ నిలవదు, అది కర్మయే మోక్షం ఇచ్చును అని కర్మవాదాన్ని ఖండించారు.
నేను కర్మలలో ఏదో పనులు సుఖాలు సరైన మిగతా వెక్కిన పడతావు. కానీ కర్మ మార్గాన్ని పట్టుకోకు, బ్రహ్మమే నేను తెలుసుకో, జ్ఞాన మార్గం మీకు రావు అనగానే చేసిన పని ఏంటంటే మొదటి కర్మలు తీసేది. కర్మలు తీసేటంటే అర్థం సత్కర్మలు తీసాడు. కర్మలు తెలియాలి, పక్క దుష్కర్మలు ఉంటాయి పట్టుకున్నాడు. కానీ వీడు మానేయడానికి పనికొచ్చింది ఏమిటయ్యా అంటే, నేను ఖచ్చితంగా ఒక అద్భుతమైన అద్వైత పండితులు చూశానండి. ఎవరిని? పండితులు. అద్వైత గురించి, అద్వైతం గురించి అరచేతులు ఉసిరికాయలా చెప్పగలుగుతారు. అంత గొప్ప పండితుడు. ఆయన చూసింది ఏంటయ్యా అని సన్యామంతం చేశాడు. ఉదయం ఆరింటికి వేదాంతి క్లాసులు కాక ఒక ఆయన కొంచెం లేటుకు వచ్చాడు. ఎందుకంటే సన్యామంతం చేస్తుంది, నిన్ను ఎవడు సన్యామంతం చేయడం బో అన్నాడు. నేను చెప్తున్నది రెండు చేస్తుంది, మరి చెప్తుంది శంకరాద్వైతం. శంకరాద్వైతం పట్టుకున్న వాళ్ళ వల్ల వచ్చిన ప్రమాదం చెప్తున్నా. శంకరుడి తప్పు కాదు, అద్వైతం ఇది తప్పు కాదు, అర్థం చేసుకున్న వాళ్ళకి తప్పు. అది ఎన్ని యాగాలు అక్కర్లేదు కలిగింది కానీ, నిజంగా ఎన్ని యాగాలు అక్కర్లేదు, వీటితో ప్రయోజనం లేదు, వీటి వల్ల వచ్చే స్వర్గ సుఖాలు నాకు అక్కర్లేదు, నాకు బ్రహ్మం ఒక్కటే ఆ జ్ఞానం కావాలి అని అంత వైరాగ్యం కానీ ఉంటే యజ్ఞయాగాలు చేయవలసిన ఆశ్రమం నుంచి బయటకు వచ్చాయి. అంటే గృహస్థాశ్రమం ఉయ్యాలి, సన్యాసులు వెళ్ళాలి. గృహస్థాశ్రమంలో ఉన్నావు అంటే ఆశ్రమకరమైన ధర్మాలు పాటించాలి. లేదండి, నాకు బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి, వీడి మీద ఆసక్తి గమన అయితే ఆసక్తి లేకుండా చేయాలి గొప్ప. అందుకని మానేయకూడదు. కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్పాడు, యజ్ఞ దాన తపస్తీర్థం త్యాజ్యం కార్యమే వచ్చ. యజ్ఞము దానము తపస్సు వెళ్ళినప్పుడు మా నాకు నాకు జ్ఞానం వచ్చిందనే భ్రాంతితోనో, జ్ఞానం రావాలనే కాంక్షతోనో, వైరాగ్యం వచ్చిందనేటువంటి భావంతో వీటిని విడిచిపెట్టరాదు. ఎందుకంటే ఇవి నీకు చిత్తశుద్ధి ఇస్తాయి. చిత్తశుద్ధి ఇస్తేనే బ్రహ్మము పని ఎక్కువ. చిత్తశుద్ధి లేని వాడికి చెప్పిన అర్థం కాదు. చిత్తశుద్ధి కావాలంటే సత్కర్మ ఆచరించాలి. అది కర్మ నుంచి ఎస్కేపిజం వేదాంతం అనుకోవడం వల్ల ఇది ప్రమాదం. కానీ మనం గృహస్థాశ్రమంలో ఉంటూ అద్వైతం గురించి మాట్లాడి అంతగా ఒకటే అంత కదా, నేను అదే కదా అని ఏది అంటే ఏది పడితే తెలియని చెప్పలేదు శాస్త్రం. సత్కర్మాచరణ చేయాలి, విధి నిషేధాలు పాటించాలి. అలాంటిది ఇంకా అద్వైత జ్ఞానమే రాలేదు అన్నప్పటికీ ఎంత పాటించాలో ఆలోచించండి. ఎందుకంటే ఒక ఆయన కారులో ప్రయాణం చేసి కారు కానుకుంటాడు. పక్కవాడు ఇప్పుడు మరీ అంత కారుతో ఐడెంటిఫై ఒకరైనా, కారు నువ్వు ఊరు వేరు, కారు వేరు నువ్వు వేరు అన్నాడు. అవునా అని స్కేల్ గురించి ఏమవుతాడు నేను చెప్పకుండా. కనుకనే కారు వేరు నేను వేరు అని తెలిసినా స్టీరింగ్ పట్టి నడపడం మానేయకూడదు. నువ్వు వెళ్ళవలసిన గమ్యం దిగి కారు వేరు నేను వేరు తెలుసుకో. అందుకని ఇంకా నేనే కారు కూర్చో. అది శరీరం అనే కారులో బ్రహ్మజ్ఞానం అనే గమ్యం నువ్వు వెళుతున్నప్పుడు దీని ధర్మం అనే మార్గంలో జాగ్రత్తగా నడుపు కానీ వదిలేయకు. వాదులు వల్ల వచ్చిన ప్రమాదాలు వాళ్ళు అది చెప్తున్నారు. మరొకటి ఏం చెప్తున్నారంటే, భగవంతుడు అవతారాన్ని హేళన చేస్తారు. ఏముంది ఆయన నేను చెద్రపడే బ్రహ్మం కదా, ఇలా అనడం కూడా మొదలైందండి. చాలా అసలు భక్తిని ఎంత అవమానిస్తారో వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అద్వైతానికి భక్తికి విరోధం అని వాళ్ళ భావం. కానీ అద్వైతంలో భక్తి మాత్రమే ఉంది. ద్వైతంలో భక్తితో పాటు ప్రపంచం ఉంటుంది. భక్తి అంటే పరమాత్మ తప్ప అన్యము లేని స్థితి అయితే, జ్ఞానస్థితిలో ఈశ్వరుడు తప్ప అన్యము లేదు అనే భావన ఏర్పడినప్పుడు, ఈశ్వరుడు తప్ప అన్యము లేదు అనే ఎరుక భక్తి కాక ఏంటంటే, అది కృష్ణ పరమాత్మ భక్తి జ్ఞానము వేరని చెప్పలేదు. జాగ్రత్తగా వెళ్ళాలి. గీతలో ఒక్కసారి రండి, చతుర్విధా భయద్దేమా జనా సుకృతనర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షవ. అదిగో ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు అని నాలుగు విధాల భక్తులు ఉంటారన్నాడు. అంటే జ్ఞానం ఎక్కడ పెట్టాడు భక్తుల్లో నాలుగు నాలుగు అంటే గొప్ప భక్తులు పెట్టాడు. పెడుతూ తేషా జ్ఞాని నిత్యయుక్త. అందులో జ్ఞాని నాకు చాలా ఇష్టం. వాడు నిత్యయోగి అంటే నిత్యం నేనని బాధను వాడికి తెలుసు. అహంసట మమ ప్రియ జ్ఞాని ఎవడని అంటే మా ఏది జ్ఞాని నేనే అని తెలుసుకో అని కృష్ణుడు చెప్పినప్పుడు అద్వైతం బాగా చెప్పాడు. జ్ఞాని బ్రహ్మమే నేనని ఎరుగు కలిగినప్పుడు వాడు ఏమవుతున్నాడు, బ్రహ్మమే కాదు బ్రహ్మమే బ్రహ్మే గొప్ప దేహం నేనైనా భ్రాంతి వద్దు బ్రహ్మమే నేను అనుకుంటున్నాడు. బ్రహ్మకి చెందిన వాడని అనుకోవట్లేదు. కాంతి సూర్యుడికి చెందినది కాదు, సూర్యుడే కాంతి. అదే మన బ్రహ్మకు చెందిన వాడు కావు బ్రహ్మమే, కానీ ముందు బ్రహ్మకు చెందిన వాడిని అనుభవం, తర్వాత బ్రహ్మం తర్వాత తెలుస్తుందన్నాడు. అదే భక్తి జ్ఞానం విరుద్ధములు కావు, భక్తి లేనిది జ్ఞానము లేదు. జ్ఞానంకి వచ్చినప్పుడు భక్తి పూర్ణమవుతుంది. కొంతమంది ఉపాసక భక్తి అని పేరు పెట్టి
ఉపాసన మార్గాన్ని భక్తి మార్గం అని పేరు పెట్టి కర్మ భక్తి జ్ఞానం అంటారు. కానీ కర్మ ఉపాసన జ్ఞానం జాగ్రత్తగా తెలియాలి. ఉపాసన సకామంగా చేస్తే కర్మలోకి వెళ్ళిపోతుంది, ఉపాసన నిష్కామంగా ప్రేమగా జ్ఞానార్థం చేస్తే అది జ్ఞానానికి సహకరిస్తుంది. ఇక్కడ ఉపాసన తక్కువ కాదు, భక్తి చాలా గొప్పది. భక్తి లేకుండా ఎలా ఒక జ్ఞాని భక్తి విరుద్ధము కాదు. సగుణ బ్రహ్మమైనా నిర్గుణ బ్రహ్మమైనా బ్రహ్మమైన ఎరుకతో ఉండాలి. కనుక అద్వైతం వల్ల వచ్చే ప్రమాదాలు ఇప్పుడు తెలుస్తున్నాయి కదా, అది అద్వైతం సరిగ్గా తెలుసుకోకపోతే కర్మ కష్టులై సాధనలు విడిచిపెట్టి ఎన్ని యాగాలు విడిచిపెడతారు. అందుకే కృష్ణుడు ఒక హెచ్చరిక చేశారు అర్జునుడు, జాగ్రత్తగా విన్నారు లేదు, నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞాన కర్మ సంఘన. కొందరికి పాపం అవి వేదాంతం అంటే తెలియదు, వారి ఏమంటే తెలియదు, శాస్త్రంలో చెప్పిన సత్కర్మలు చేసుకుంటూ పెడుతూ ఉంటారు. వాడి దగ్గరకు జ్ఞానం వచ్చి ఈ కర్మల పటాల్లో పడగొట్టుకుంటున్నావేంటైనా కర్మలన్నీ విడిచిపెట్టి మోక్షానికి రా అంటాడు. అలా ఎప్పుడు చెప్పకూడదు జ్ఞాని అయిన వాడు కర్మలు ఆచరించే వాళ్ళందరూ నా బుద్ధి భేదం జనయే, వాడి బుద్ధిని కన్ఫ్యూజ్ చేయండి అన్నాడు. నీకు ఇంకా వాళ్ళు బాగు చేయాలని కోరుకుంటే మరింతగా సత్కర్మలు చేయమని ప్రేరేపించాడు. జోషయే సత్కర్మ ప్రేరేపించు, చాలా బాగుంది నాయన మంచి పని చేసావు, ఇంకా మంచి పని చేయి అన్నారు. అదే కర్మల వల్ల ఆపలేదనుకో, ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కర్మల్ని నిరసించాడు. కానీ జ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకునేవాడు కర్మల్ని తగ్గించుకుంటాడు. చిన్న తేడా, కర్మను పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే విచారణ తీరే అవకాశం. కొండను ఎప్పుడు కదిలిస్తున్నావు అనుకో, నీరు నిలకడగా ఉండదు, తేడా ఉండదు, స్టేబుల్గా చోట పెట్టాలి. కర్మను తగ్గించు, తగ్గించండి. నీకు ఇష్టం వచ్చిన విచే ఇష్టం నేను వదిలేదు కాదు, ఏమి విడిచిపెట్టాలో భగవంతుడు చెప్పాడు. నీకు నిజంగా కర్మను విడిచిపెట్టాలంటే కామ్యకర్మను ముందు విడిచిపెట్టి, కామ్యకర్మలు అంటే మేము పిల్లలాడుతుంటే సత్యనారాయణ చేస్తా, ఒంట్లో బాగుంటే రుద్రాయణ యోగం చేస్తా, ఇలాంటి కామ్యాలు విడిచిపెట్టి. ఎందుకంటే దేహాదులు నేను కాననుకుంటున్నాను అంటే ప్రార్థన ఎలా ఉంటే అలా ఉంటుంది. కానీ ధైర్యం కానీ నిత్య నైమిత్తికాలు విడిచిపెట్టకూడదు. నిత్య సంధ్యావందనాలు దేవతార్చనలు, నైమిత్తికాలు అంటే చేయవలసిన ఆప్తికాలు, వివిధ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చేయవలసిన పితృతిథులు అవి విడిచిపెట్టరా. లేదంటే నాకు అంతా భ్రమణం తెలుసుకుని అయితే వదిలి సన్యాసం గృహస్థాపన ఎక్కడ ఉంది కబుర్లు ఆడు మాట్లాడకూడదు, దగ్గర ఉండదు అంతా ఆశ్రమ ధర్మం విడిచిపెట్టకూడదు. వర్ణాశ్రమ ధర్మములు పాటించాలి, దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఒకవేళ నీకు జ్ఞానం కలిగి వైరాగ్యం అయితే వైరాగ్యంతో చేయి, ఆశ పెట్టుకోకపోతే. అందుకే అర్జునుడితో చెప్పాడు, వైరాగ్యం అంటే వైరాగ్యంతో యుద్ధం చేయి, వైరాగ్యం లేదు విజయం కోసం యుద్ధం చేయి. కానీ ధర్మం నువ్వు మానవన్నది కృష్ణుడు చెప్పిన అద్భుతమైన కథ. ఇది తెలియక వేదాంతం వింటే మనం అందరం సన్యాసంలో భయంతో మొదలుపెట్టు, అంత తేలిక రాదండి యోగం ఎంత ఇచ్చుంటాలో. అందుకే మహానుభావుడు రామకృష్ణ గొప్ప మాట చెప్తారు, వేదాంత జ్ఞానం ఉంటే అద్వైత జ్ఞానం ఉంటే భక్తుడు గొప్ప భక్తుడు అవుతాడు, కర్మ చేసేవాడు గొప్ప కర్మిష్టి అవుతాడు, ఎవడు ఏ పని చేసినా ఆ పని పరిపూర్ణంగా చేయగలడు అన్నాడు. కనుక అద్వైత జ్ఞానం చిన్నప్పటి నుంచి పిల్లలకు మీరు నేర్పగలిగితే వాడు బంధువు పెర్ఫెక్ట్ అవుతారు. అది యుద్ధం హాయిగా చేయగలిగాడు అర్జునుడు, నాది నా వాళ్ళు అనే భావాన్ని విడిచిపెట్టి నా ధర్మం చేయగలిగాడు మహాత్ముడు, పెర్ఫెక్ట్గా చేయగలిగాడు. మరి నాది నా వాళ్ళంటే మోహం వచ్చి స్వార్థం వస్తుంది, స్వార్థంతో సరిగ్గా చేయగలరు. చూసారా అద్వైతం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అద్వైతం ముసలితనంలో వచ్చేది కాదు, ముసలితనంలో గ్రహించే శక్తి పోతుంది, జ్ఞాపక శక్తి పోతుంది. అప్పుడు గ్రహించేం చేస్తావు, గ్రహించగలిగే ఎవరన్నా గ్రహించు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం ఇంటి ఎవరికంటే ద్రవిష్ట బలిష్ట. బలహీనులకు ప్రవేశం లేదు, నాయమాత్మ బలహీన లభ్య. అందుకే అన్నాడు ఉక్కు కండరాలు ఇనప నరాలు ఉన్నటువంటి వారే వేదాంత విద్య పరుడు. ఏమనుకున్నాడు వేదాంత విద్య అంటే ఏమి చేత కానీ వీక్నెస్ గా ఉంది మనం మాట్లాడే మాట కాదు, అది సౌండ్ మైండ్ సౌండ్ బాడీ. వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. ఒక విప్లవం ఏమొగలు గుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, శక్తులు నిండే నిర్ధులు మండే సైనికులారా రారండి అని ఈ ఆహ్వానం ఆధ్యాత్మిక మార్గం తెలుసుకుంటారా. ద్రవిష్ట బలిష్ట నాయమాత్మ బలహీన లభ్య, అది వేదాంత మార్గం బలంగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే ఉపాధులు నశించిపోయి మారిపోయేవి అని తెలిసాక రాగద్వేషాలు పోతాయని చెప్తారు. చూడండి అద్వైతం ప్రాక్టికల్గా తెచ్చుకోవాలి. కానీ అద్వైతం ఎప్పుడో చూస్తామో తర్వాత వస్తుంది అంట, అచీవ్మెంట్ ముందు సిద్ధి పొందే ముందు సాధనలో అద్వైతం ఉంటాయి. సాధన అంటే క్లారిటీ ఆఫ్ థాట్. అద్వైతం అంటే నువ్వు ఏంటో అర్థం చేసుకున్నావు ఇంకా పొందలేదు, ఏమిటో అర్థం చేసుకుని ద్వైతంలో ఉన్నప్పుడు నువ్వు ఎటు వెళుతున్నావో నేను అడగ తెలుస్తుంది. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. అద్వైత భావంలో తెచ్చుకుంటే ఎలా ఉంటుందంటే
இதெல்லாம் நிலச்சே இருக்காங்க. துக்கம் கழித்து பொங்கிப்போம், சுகம் கழித்து பொங்கிப்போம். சரீரம்லாம் மார்புடு ஜெயிப்போத்தான் பாதப்படும். இ மார்புடு சகஜம் அனுப்புட்டா நிரந்தர பிரம்மம் ஏமிட்டோ சத்து சித்தே பிரம்மலட்சணம் ஆனந்தம் பிரம்மலட்சணம் அசத்து ஜடம் பிரபஞ்ச லட்சணம். நேன் பிரபஞ்சாన్ని కాదు దాన్ని దాన్ని నిరంతరం అనుకుంటాను. కాంచే ప్రవర్కేట న్యాయం లాగా నేను సచ్చిదానంద స్వరూపాన్ని చిదానంద రూప శివోహం శివోహం అదే నేను. మరి జడమైనటువంటి శరీరము నపాడు నపాడు ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నేను అది అది ఇది ఎప్పుడనాలి అర్లీ మార్నింగ్ 6 o'clock చేసి ఆన్ చేస్తానండి. నిరంతరం నివ్వనుకోవాలి. ఇది చాంటింగ్ మంత్రా కాదు. నువ్వు నిరంతరం మానం 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 శ్రవణం తర్వాత అంతే విన్నామండి. ఇంకా పెద్ద అన్నాడు తెలిసి పోయింది అన్నాడు. తెలిసి ఎందుకు పోతుందంటే మనం చేయకూడదు. వాళ్ళకే శ్రవణం తర్వాత మనంలో దిగాలి, స్టెబిలైజ్ చేసుకోవాలి. మనంలో దిగి స్టెబిలైజ్ చేసినట్టుక నిధిధ్యాస మంత్ర. నిధిధ్యాస అంటే రియలైజేషన్, స్టెబిలిటీ. ఆ సత్యంలో నిలబడిపోవాలి. దాంతో విత్స్టాండ్ అవ్వండి. మరి దాన్ని చేరుకోకూడదు. ఒకవేళ బ్రహ్మమే నేను బ్రహ్మమే నేను అంటూ ఇంకోవైపు వాడిని కోపం విడిపిస్తాము పెట్టినట్టు ఉపాధి దర్శనం ఉంది తెలుసుకోండి. ఇక్కడ ఇది బాగా గ్రహించారు. ఒక ఆయన వేదాంత శాస్త్రం అద్భుతంగా రాశాడు. అద్వైతం గురించి వాదిస్తూ అందరినీ ఓడించాడు. కాశీలో మహాపండితు ఆయన దగ్గర గోచి పెట్టుకుని పెద్ద ఆయన వచ్చాడు. నవ్వుతూ చూస్తే ఏం తెలుస్తుంది, ఓహో తమ అద్వైత పండితులా అని అడిగేటండి తేజస్వి. అవునండి ఎదుట పుస్తకం రాశాను కోపలేదు. అద్వైత గొప్ప గ్రంథం రాశాను బా చాలా బాగుంది. నువ్వు ఎవరితో నేను అద్వైతంలో వాదించినప్పుడు వాళ్ళు నీ వాదాన్ని మించిపోతున్నారంటే కోపం వస్తుందా అని ఎందుకు కాదండి. వాళ్ళు ఓడించినప్పుడు ఆనందం వస్తుందా వస్తుంది. ఇంక నువ్వేం అద్వైతయ్యా అది ఎక్కడ జరిగింది అది. అది పాండిత్యం వేరు, అనుభవం వేరు అని ముందు చిత్తశుద్ధి చేసుకో. కృష్ణుడిని ఆరాధించు మంత్రం ఇస్తాను మంత్రం ఇచ్చాను. దాని దాన్ని కృష్ణ భక్తి అయ్యాడు. కృష్ణ భక్తికి అద్వైతం అడ్డురాలి. అద్వైతంలో చెప్పి నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అని తెలిసినప్పుడు సగుణ బ్రహ్మను చూస్తూ నిర్గుణ బ్రహ్మ ఎరుక్కుంది. అద్వైత ఏ దేవతను ఆరాధించినా వాడికి బాధ లేదు. ఎందుకంటే తన దేవత గొప్ప ఇతర దేవతలు తక్కువ అన్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మమే నేను ఈ రూపంలో ఉపాసిస్తున్నాను, వాడు ఆ రూపంలో ఉపాసిస్తున్నాడు అని ఎరుక అద్వైతం ఉంటుంది. కనుక వాడు ద్వైతంలో ఉంటూ సగుణ బ్రహ్మను ఉపాసిస్తున్నప్పటికీ అద్వైతంపై గౌరవము అద్వైతంపై ఎరుక ఉన్నప్పుడు వాడు ద్వైతంలో ఏ దేవతను ఉపాసించినా ఇతర దేవతల్ని ద్వేషించాడు. కనుక అద్వైతం అనేది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మనం మన మార్గంలో ఉన్న ఇతర మార్గాన్ని ద్వేషించము. కనుక సమాజంలో ద్వేషం లేకుండా ఉండాలని అద్వైతం ఇంకో దానివల్ల అది ఆశంకలు అద్వైతమైన మహాపాత్ర రత్నాన్ని పట్టుకుని బయటకు వచ్చి కొట్టుకుంటున్న ద్వైత మతాల గారిని చూపించి నువ్వు శివుడు అంటున్నావు, నువ్వు విష్ణు అంటున్నావు, వీరే గొప్ప అంటున్నావు. కానీ గొప్ప ఒకటి ఉంది, ఆ గొప్పని నువ్వు శివుడు అనుకుంటున్నావు కనుక శివుడే గొప్ప అంటున్నావు. ఆ గొప్పని నువ్వు శివుడు అనుకుంటున్నావు శివుడే గొప్ప అనుకుంటున్నావు. ఆ గొప్ప నువ్వు విష్ణు అనుకుంటున్నావు కానీ విష్ణు గొప్ప అంటున్నావు. కానీ గొప్పకి రెండు పేర్లు అయ్యాలి. ఆ గొప్ప అంతగా వ్యాపించింది కనుక విష్ణు అన్నారు, ఆ గొప్ప మంగళకరం కానీ శివమన్నారు. రెండు ఆ గొప్ప పేర్లే కాదండి. చక్రచక్రాల పద్మాలు త్రిశూలం ఉన్నాయి, దాని గురించి మీరు నిర్గుణ బ్రహ్మాలు ఒప్పుకోరు కదా అంటే స్వతహగా ఆ రెండు రూపాలు లేవంటారు. కానీ నిన్ను అనుగ్రహించడం కోసం తనదైన మాయాశక్తితో అది ఏదైనా రూప స్వీకరించగలడు అంటారు. కనుక భగవంతుడు తన మాయాశక్తితో రూపాన్ని స్వీకరిస్తాడు, దాన్ని ఉపాసించవచ్చు. ఈశ్వర శరణాగతి లేనిది మోక్షం లేదు గురువు గారు చెప్పారు చూడండి. అందుకే సూత్ర భాషలో మన వాక్యాలు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పి మీకు ఉదాహరణ చెప్తామంటే సమయం ఉదాహరణ చెప్పి అర్థం చేయడం ఎందుకు అని తాక్షణాలు చెప్పకుండా నేరుగా చెప్తాను. ఉటంకి చెప్తుంది కోట్ చేయట్లేదు. కానీ సూత్ర భాషలో శంకరుడు స్పష్టంగా రాశారు ఏమనంటే ద్వైతవాదులు చెప్పేటటువంటి ఈశ్వరుని శరణ వేడు పూజించు ఆయన అనుగ్రహం పొందు అనే మాటకి మాకు భేదం లేదు, మేము దాన్ని అంగీకరిస్తాం, అంత మేరకు మేము అంగీకరిస్తాం. అంతేగాని మోక్షం అనగా ఈశ్వరుడికి వేరేగా ఉండటం కాదు, బ్రహ్మక్యం అనే ఉపనిషత్ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటాం. ఈశ్వరుని శరణ వేయటం ఆయన అనుగ్రహం పొందడం ఉపనిషత్తు ఒప్పుకుంటారు. అది ఉపనిషత్తులు ఉపాసన చెప్పారు, ఉపనిషత్తు ఉపాసన చెప్పింది సగుణ బ్రహ్మను ఉపాసించే మంత్రంలో ఓల్డ్ ఉన్నాయి, మేము ఒప్పుకుంటాం. అది అద్వైత మతస్థుడు ద్వైతంగా చెప్పిన సగుణ బ్రహ్మ మంత్రంలో చక్కగా వ్యాఖ్యానం చేశాడు, అద్వైతాన్ని స్పష్టంగా చేశాడు. కానీ ద్వైతవాదులు అద్వైత వాక్యాలు సరిగ్గా వ్యాఖ్యానం చేయలేకపోయారు. తత్వమసి ఆ బ్రహ్మాస్మి నేరుగా చెబుతున్నాను అనువే బ్రహ్మం అని. కానీ ఎంత పీకారంటే తత్ త్వం అసి అంటే తత్ అనే బ్రహ్మము త్వం అనేటటువంటి అంశాలు
అంటున్నాడు అని వ్యాఖ్యానించాడు. ఇలాంటివన్నీ కొందరు ఇంకా అతికిపోయి తత్తు ముందు లేని ఆకారం పెట్ట అతత్ ఇలాంటివన్నీ లేనిపోయిన విభాగం అనేది చేశారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది దూరాన్వయ దూరన్వయ అని రెండు దోషాలు ఉన్నాయి. పాండిత్యం ఎక్కువైపోవడం వల్ల వచ్చిన పంచాలు బాధ్యతగా దాన్ని ఇటు గురించి అటు గురించి విష్ణు అనే శబ్దానికి ఏమర్థం రాశాడు తెలుసా ఆయన ఇలా కూడా చెప్తారనిపించింది. వి అనగా విహంగము స్థానగా కూర్చునుగా విహంగము మీద కూర్చుని వాడు విష్ణువు దర్శనం కదా మీరు కాదని పెట్టారు. మరి ఇంత భీకీలని దూరాడ విష్ణు అంటే బెస్ట్ వ్యాపకం విష్ణు అని తెలుసుకొని స్పష్టంగా కనబడుతూ ఉంటే సర్వవ్యాపకుడు అంటే రూపం కనబడలేదుగా వాడికి అది తృప్తి కాలేదు. అది గణపతి రూపించారు భగవంతుడు రూపం ధరిస్తాడనడంలో మాకు విప్రతిపత్తి లేదు. బ్రహ్మసూత్ర భాషలో మాట ఉంది, అరే మీ అద్వైతులు భగవంతుడు రూపం లేదంటారు కదా, మరి ఉపనిషత్తుల్లో ఆదిత్య మండలంలో బంగారు రంగు పురుషుడు ఉన్నాడనే వర్ణన ఉంది ఉపనిషత్తుల్లో. ఏషాంతరాదిత్యేరణ్మయ పురుషో దృశ్యతే అలా మొత్తం ఉంది అంతరాదిత్య ఉపాసన. మరి రూపం లేదన్నప్పుడు హిరణ్య శ్మశ్రు హిరణ్య కేశా ఆప్రణక సర్వయే సవర్ణ మంత్రం అంటే బంగారు గడ్డాలు బంగారు మీసాలు బంగారు శరీరంతో ఉన్నాడు పరమాత్మని ఉపాసించు ఉంది ఉపనిషత్తులు. మరి మీరేమంటారు భగవంతుడు రూపం లేదు గురుడు అన్నప్పుడు ఏమంటారంటే మరి రూపం లేదన్నా లేదు రూపం ధరించలేడం లేదన్నా ఇక్కడే యూనిఫార్మ్. ఎందుకంటే రూపం ఉంది అంటే మాయతో స్వీకరిస్తారు, మాయకి ఇటువైపు ప్రపంచం మాయకి అడవైపు ఇస్తారు, ఇటువైపు ఉన్న జీవుడికి కనబడటం కోసం మధ్యలో ఉన్న మాయకి తన చేతిలో పెట్టుకుని కనబడతారు. కనుక మాయని చేతిలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు, మాయ చేతిలో ఉన్నవాడు జీవుడు. మాయను తొలగించాలంటే ఈశ్వరుని సెలవు పెట్టాడు. ఆయన మన మాయతో పుట్టుకు లేనివాడు పుట్టినట్టు కనబడతాడు, రూపం లేనివాడు రూపంలో కనబడతాడు. ఆ మన చేతిలో స్వామి చెప్పాడు అది ఒకసారి అది ఆత్మా భూతానా ఈశ్వరు ఒకసారి. కానీ అద్వైతి అవతారాలను ఒప్పుకుంటాడు, రూపాలను ఒప్పుకుంటాడు, ఆ రూపాలపై భక్తిని ఒప్పుకుంటాడు. అది శంకరులు అన్ని రూపాలపై స్వత్వం రచించారు. ఎందుకంటే మేడ చేరిన వాడు మెట్టును ఒప్పుకుంటాడు, మెట్టు మీద ఏదైనప్పుడు అదే మేడ అనుకునేవాడు మేడ లేదని వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైపోయింది అది ద్వైతములన్నీ మేడ మెట్లు అద్వైత మేడ ఇది గ్రహించబడితే అది వాడు ఏ నిపుణ బ్రహ్మం ఉపాసిస్తున్నాడో దాన్ని సర్వ బ్రహ్మంగా అక్సెప్ట్ చేయడం ఏం బాగాలేదు. ఎందుకంటే 4 పిల్లలు కొట్టుకుంటున్నారు హల్వా అమ్మ చేసింది, ఎందుకంటే పిల్లలకు ఆరోగ్యం కదా మంచి క్యారెట్లో వేసి మంచి హల్వా తయారు చేసి పెడదాను. కానీ పిల్లలు హల్వా వద్దు అంటున్నారు. వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే 4 రకాల మౌండ్స్ ఉన్న గిన్నెలు తీసుకుందండి, ఒకటి ప్యారెట్ ఆకారం చిలుక, ఇంకోటి బావు, ఇంకోటి కోడి, ఇన్న ఆకారాలతో ఉన్నటువంటి మౌండ్స్ తీసుకుని కల్వా దానిలో పట్టి పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరి కంచాలను ఒక్కొక్కటి వేసి ఉంటాడు. వెయ్యగానే నాకు ప్యారెట్ ఇష్టం అన్నాడు ఒకటి ఆయన కూర్చున్నాడు, ఇంకొక ఆయన నాకు కోడి ఇష్టం అన్నాడు ఎవడు మానవుడు కూర్చున్నాడు. అక్కడికి వీడు తింటున్నాడు నా చిరక అంత బాగుందో తెలుసా, తీయగా ఉంది అద్భుతంగా ఉందా ఏడుసా నా కోడి అంత బాగుందో తీయగా ఉంది కొట్టుకుంటున్నా తల్లి నవ్వుతూ కూర్చున్నాడు. కోడి ఆ తీయదనం అంతా కోడి తీయగాదు చిరక తీయగాదు అదో అని. అలాగే మనం కూడా శివుడని ఒక పాదం విష్ణు అనే పాదంలో పరమాత్మనే హల్వానే తింటున్నాను కదా అది ఆనంద స్వరూపం అదే అనుభూతిలోకి వస్తుంది అని అమ్మ ఎలా చెప్తుందో శంకర్ అలా చెప్తారు. ఆ పిల్లలు ఎలా పట్టుకున్నారో అలా పట్టుకుంటున్నారు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మొత్తం. ఎంతవరకు నువ్వు భగవంతుడిని ఉపాసించు నువ్వు అద్వైతిని కాలేదు ఇంకా, కానీ అద్వైతాన్ని గౌరవిస్తున్న వాడు వెయ్యే వరకు నువ్వు అద్వైతం అంటున్నావు, గౌరవిస్తున్నావు పరమసత్యం ఒప్పుకుంటున్నావు. నువ్వు చీర్చేది నువ్వు ఎక్కకపోయినా ఎవరెస్ట్ గొప్పది ఒప్పుకుంటున్నావు చాలు. అదే పాప అద్వైతం గొప్పది కదా నాకు ఇంకా రాలేదండి, అద్వైతం చెప్పినంత మాత్రం రాలేదు ఎవరికి రాదు. కానీ అద్వైతం మీద నమ్మకం ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఉన్నదంతా ఒక చైతన్యం కానీ అజ్ఞానం చేత నేను తెలుసుకోలేకపోతున్నాను అని తెలుసుకున్న వాడే ఏం చేస్తాడు అంటే వీటన్నీ గౌరవిస్తాడు ఇవన్నీ అనుకున్నది ఉన్న అంటాడు. అన్ని బ్రహ్మమైనప్పుడు ఉపాధి నిలవనప్పుడు దేని మీద రాగం ఉండదు ద్వేషం ఉండదు ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు. కనుక అద్వైతి కర్మని ఏమన్నది ఉపాసన ఏమన్నది కానీ అద్వైత సిద్ధి కావాలనుకున్నాడు వాటిని అప్పటాన్ని పెంచుకోడు. సత్యనారాయణ ఎందుకంటే ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం చేయడు కేవలం ఉన్నాను కదా చేస్తాడు. అదే విశ్వనాథ్ గారు మాట అంటారు శబరి రామచంద్రమూర్తి వద్దకు వస్తుంది వచ్చి పండిస్తుంది ఇచ్చినప్పుడు అమ్మ బాగున్నావా నీ తపస్సు బాగా చేస్తున్నావా అన్నాడు. అది ప్రశ్నించాడు శబరి ఏ అడవుల్లో తిరిగి ఆటలకు రాదు కాదు మతంగ మహామంత్రి పరిచర్య చేసిన ఒక యోగి. వాళ్ళు వెళుతూ వెళుతూ రాముడు వస్తాడు నువ్వు ఉండాలమ్మా మేము ఉండలేకపోతున్నాం మా తరపు నువ్వు ఉండాలి ఆతిథ్యం ఉండాలని వెళ్ళిపోయారు. అందుకే రాముడు రాగానే అడుగుతాడు నీ తపస్సు నిర్విఘ్నంగా జరుగుతుంది కదా
కోపముతో గాని కామముతో గాని నీ తపస్సు దెబ్బతినడం లేదు కదా. ఇలాంటి కుశలాలు మనం ఎప్పుడైనా అడుగుతాం, ఎంత బాగా అడిగారు అడిగితే తల్లెత్తుంది. అసలు నీ తపస్సు ఫలించే ఎలా అడుగుతారు అంటే, ఇన్నాళ్ళు చేసిన తపస్సు ఇవాళ ఫలించింది రామా అన్ని చూశారు అంటూ ఇన్ని పువ్వులు ఇన్ని పళ్ళు తెచ్చేశారు అంటే గొప్ప మాట రాస్తారు. చేతి నుకి పువ్వులు తెచ్చి తిని స్వామి, సత్నువగుటను నేను వచ్చి తిని స్వామి. చేతులున్నాయి కదా పువ్వులు పళ్ళు తెచ్చాను, శరీరం ఉంది కదా నేను దగ్గరకు వచ్చాను. ఇంత మాట బ్రహ్మమే కాదని తెలిసిన వాడు కూడా శరీరం ఎలాగో ఉంది కనుక ఆ బ్రహ్మమును ఒక ఆలయంలో చూసిన నమస్కరిస్తాడు. బ్రహ్మం సర్వవ్యాపకమండి, గుడికి వెళ్ళక్కర్లేదు, గుడిలో బ్రహ్మము చూడలేదు అర్థం. అప్పుడు వాడికి ఏం కాదు, కానీ నిజమైనటువంటి అద్వైతి వీడికి కావాలని అడుగు గ్రహించవలసింది. ఎప్పుడు తెలుసుకుంటుంది ఆదిశంకరుడు ఎందుకు ఆలయాలకు వెళ్ళారు. అద్వైతి నీటిని నిప్పుని కూడా బ్రహ్మముగా చూస్తాడు, కానీ నీటిని నీటిగా పడతాడు, నిప్పు నిప్పుగా పడతాడు. అది రెండు కూడా నెత్తి మీద పోసుకోడు కదా, రెండు బ్రహ్మమే అని నిప్పు కూడా నొట్టి మీరు పోసుకుంటాడు. ఇక్కడ ఉపాధి భేదం ఉంది, చైతన్య భేదం లేదు. అలాగే అద్వైతం మనకు అవగాహన ఉన్నప్పుడు ఉపాధి ధర్మాలు పాటించాలి. అదే సమయంలో ఉన్నదంతా ఒక్కటే అని గ్రహించిన రాగద్వేషాలతో పైగా ఇవాళ ఈ శరీరంతో పుట్టాం, గజంలో ఏమిటో తర్వాత ఏమిటో, కానీ శరీరం కంటే మనం అహంకారం వదిలేస్తాం. చూసారా వేదాంత జ్ఞానం పిల్లలకి చెప్పడం వల్ల సమాజంలో అహంకారాలు ద్వేషాలను తగ్గి సాంకర్యాలు మళ్ళీ రాకూడదు, సామరస్యం రావాలి. ఇందాక చెప్పినట్టు నీరు నిప్పు ఒకే ఈశ్వరుడు, కన్నడ పోది కన్నట్టు కాదు కన్నడ ఆకాశం పోనట్టు కుంపిన ఎప్పుడైనా పద్యం విన్నారు మీరు, అది అద్వైతం. మీరు దీని బదులు భాగవతం చెప్పుకుంటే బాగుండండి అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు వేదాంతం అంటే, అది కూడా ఇదే చెప్పబడను సందేహం లేదు. అక్కడ కూడా ఇదే ఉంది, ఏమి సందేహం లేదు. ప్రహ్లాదం చెప్పాడు ఇది మొత్తుకుని అర్థం కాదు గ్రహించుకోండి, ఇప్పుడు ద్వైతంలో ఉన్నాడు. కానీ వాడు ఎంత చెప్పినా విష్ణు అర్థం కాదు, వాడు దృష్టిలో విష్ణు అంటే రూపం ధరించుకుంటువాడు, నేనంటే భయపడేవాడు, భయపెట్టుకుని దున్నువాడు. కానీ ప్రహ్లాదం దృష్టిలో వాడు వాడు విష్ణు అండి, వాడు కాడని కాదు, అది సర్వవ్యాపమైన బ్రహ్మం. ఆయన చతుర్భుజాలతో శంకరేంద్ర కథాపత్రం ఉండవచ్చుగా, కానీ ఆ దాని మాయతో స్వీకరించిన లీలా రూపం. కానీ ఆయన ఎప్పుడు కూడా సర్వవ్యాపకమైన బ్రహ్మం, అది ఎక్కడున్నాడు రానది ఏం చెప్పాడే, కలడం బోధి కలంటు గాలి కలడ ఆకాశంబున కుంభిని కలడని దిశల పవళ్ళ దిశల. ఇందులో ప్రహ్లాదు హృదయం సముద్రము గాలి కొండలు చెట్లు ఇష్టి చెప్పడమా, మరేం చెప్పడం, కలడు అది రిపీట్ అయ్యేదే. కనుక ప్రతి వస్తువులో కలడు అని వస్తుంది, కలడు అంటే ఉండు, ఉండు అనే దాన్ని సంస్కృతంలో సత్, ప్రతి దాంట్లో సత్త సత్తన ఉంది, దాని లక్షణం చిత్తు నేను అంటే చాలు ఉన్నాను అని అర్థం. నేను ఉన్నాను అంటే చెప్పక్కర్లేదు, లేదు నేను అంటే చాలు ఉన్నామని అర్థం. కానీ నేను అనే ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాననే కాన్షియస్నెస్ ఉంది, అర్థం సత్తులో చిత్తు, సత్తు చిత్తు ఈశ్వర స్వరూపం. జడ శరీరం ఇప్పుడు ఆలోచించారు, ప్రతి శరీరాలు ఇక్కడ ఉన్నాయని వీళ్ళందరూ నేను ఉన్నామనే భావం ఉండాలి. ఈ భావంలో ఏ మార్పు లేదు, మీరు గమనించండి. మీరు చిన్నప్పుడు ఫోటో చూశారనుకోండి అది నేనేనండి అన్నాడు, ఇప్పుడు మొహాలు లేదు. కానీ చిన్నప్పుడు ఆ శరీరం మారిపోయినా నేనన్నది అలాగే కంటే నేను గమనించండి. ఇప్పుడు కేవలం నేను ఉన్నానన్న భావం మాత్రమే చేయండి, మిగిలిన తీసేసి ఆలోచించండి. నేను తొందరగా నేను స్త్రీని నేను పురుషుడిని, స్త్రీని పురుషుడిని తీసేది ఏముంది, ఆ నేను అని మీర ఎగ్జిస్టెన్స్ చూడు, ఆ మీర ఎగ్జిస్టెన్స్ ఈశ్వరుడు. స్త్రీని పురుషుడిని శరీరం, కానీ అసలు స్వరూపం ఏంటి? అప్పుడు స్త్రీ భేదం లేదు, పురుష భేదం లేదు. ఇలాంటి జ్ఞానం ఉంటే పురుషాధిక్యం స్త్రీ అణచివేతల భావాలు కూడా పోతాయి. కానీ అద్వైత సిద్ధి అక్కర్లేదు, అద్వైతపు అవగాహన ఉంటే మనం ఎన్ని రకాల దౌర్భాగ్యాలు ఎదుర్కోవచ్చు చూడండి. అద్వైతం ప్రాక్టికల్ గా తీసుకురావాలి, అందుకే అహంకారాలు రాగద్వేషాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు తెలిసింది కదా ఈ సత్ అనే లక్షణం ఏంటంటే ఉండుట, ఉండుట అనే దాని సంస్కృతిలో మనకు అర్థం ఉంది వసించుట. ఇలా అయితే ఉండింది అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఏం లాభం, ఇది బండ జడ. కానీ ఆ ఉండడం చైతన్యం కదా, చైతన్యం అంటే ప్రకాశం అని అర్థం నేను చెప్పుకున్నాను కదా. కానీ ప్రకాశించునది అనే దానికి దేవ అనాలి, వసించును అనే దానికి వాసు అనాలి. వాసు దేవ అంటే బ్రహ్మము, ప్రతి వాళ్ళు సచ్యుత్ రూపంగా ఉన్నటువంటి తత్వమే అది. ఎప్పుడు శుభం మంగళకరమైన శివం అది అందరిలో ఉంది కదా, అదే కదా పరిగోవిందా త్వయి మహిచ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కోప్యసి మహ్యస విష్ణు. నీలో నాలో కూడా ఒకటే విష్ణు ఉన్నాడు కదా, ఎందుకు నాకైతే అసలుగా పంపించుకుంటా. ఈ ఒక్క మాట అందరూ నేర్చుకోగలిగితే నీలో నాలో ఒకే విష్ణు ఉన్నప్పుడు ఈ చంపుకోవడం ఎందుకు, ఈ కొట్టుకోవడం ఎందుకు, ఈ కలహాలు ఎందుకు, అందరం హాయిగా ఉందా అని సమసమానం వస్తుందా లేదా చెప్పండి. ఇక్కడ సమత్వం దేనిలో ఉంది,
సచ్చిద్రూపం ఉంది శరీరంలో. ఆ సమర్థం తెలుసుకోగలిగితే సమాజం ఎంత హాయిగా ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి, అద్వైతం వృద్ధుల ప్రధానం చక్కగా బ్రతకాలనుకున్న వాళ్ళు సమాజానికి అంతగా అద్వైతం చెప్పాలి. అద్వైత అవగాహన కలిగిన ఏ దేవత నేను ఆరాధించే వరకు నీకు ఇష్టదేవత ఉండొచ్చు, ఇద్దరిపై ద్వేషం ఉండదు. అందుకే అప్పయించిన మహానుభావుడు అద్వైతంలో శంకరుల తర్వాత శంకరుల అంతటి వాడు ఆ మహానుభావుడు తాను అద్వైతాన్ని అంగీకరించిన శివభక్తుడు. లీలాసుడు అద్వైతాన్ని అంగీకరించిన కృష్ణభక్తుడు. దానికేముంది ఇష్టదేవత ఇష్టం ఉంది, కానీ ఇదే రూపం అది అని తెలుసుకున్నాడు కనుక ఏం చిక్కులేదు. అది అద్వైతుల్లో ఇష్టదేవతలు ఉంటారు, కానీ ఇతర దేవత ద్వేషం ఉంది. కానీ ద్వైతుల్లో తన దేవతను తానే పట్టుకుంటున్న దేవతను ద్వేషించే ఉంటుంది. అంతే కదా, అద్వైతం బాగా ఉన్నాక ఇతర మతాలను కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడు వాడిని ఏమి మనం మార్చే ప్రయత్నం చేయం, మనం మారం. ఎందుకంటే సత్యమే తెలిసిగా మారవలసిన అవసరం లేదు కదా, వాటిని మార్చవలసిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఉన్న మార్గాన్ని జాగ్రత్తగా పాటిస్తే నువ్వు ఎప్పటికైనా అద్వైతాన్ని చేరుకుంటావు అంటుందని దాన్ని జాగ్రత్తగా పాటించు. అందుకే మనం అనుకునే క్రైస్తవ ఇస్లాం మొదలైన మతాల్లో కూడా మహాత్ములు ఉన్నారు, సత్పురుషులు ఉన్నారు. కానీ మనం ప్రస్తుతం అనుకుంటున్న కన్వర్షన్స్ చేస్తున్న మిషనరీస్లో మాత్రం అలాంటి వాళ్ళు లేరు. వాళ్ళు కేవలం రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి, దేశాన్ని దోచుకోవాలి, ఇతర మతముల కంటే తమ మతం గొప్పదైన అహంకారంతో ఉన్నారు. కానీ ఆ అహంకారం లేకుండా అందరిని నిజంగా ప్రేమించగలుగుతూ సర్వత్రా ఉన్నటువంటి అసలైన క్రైస్తవుడు ఇతరుల్ని కన్వర్ట్ చేయడు. వాడికి అద్వైత లక్షణం అంటితే క్రైస్తవం కాలక్షేమంగా ఉంటుంది, ఇంకో క్షేమం ఉంటారు. అలాగే వైష్ణవ సేవలకు కూడా అద్వైతం అర్థమైతే వాడు బాగుంటాడు, ఇప్పుడు బాగుంటాడు ఇస్తాడు. కానీ అద్వైత జ్ఞానం ప్రపంచంలో ఎంత వ్యాపిస్తే అంత సామరస్యం ఏర్పడుతుంది, అంత ఏకత్వ క్షేమం ఏర్పడుతుంది. కనుక శంకర భగవాలు ప్రపంచం అంతా తిరిగి అధికారం చేశారు అద్వైతం. అందుకే శంకరుడు అంటారు, సత్య విభేదాపగమే నాకవాహం నమామహీనస్వం సముద్రోహి తరంగ వచన సముద్రోహ తారంగ. స్వామి నీకు నాకు భేదం లేదు అంటున్నాను, కానీ భేదం ఉందయ్యా. సముద్రానికి చెందినది కెరటం కానీ కెరటానికి చెందినది సముద్రం అనలేదు కదా, ఇది అల్పమో కదా. ఆ మాటలోనే ఆయన ద్వైతం సృష్టిస్తే సమన్వయం చేశారు. ఒక శ్లోకంలో సమన్వయం కర్తే తప్ప విడిగా అద్వైతాన్ని చెప్పిన వాడు కాదు. ద్వైత విశిష్టాద్వైత అద్వైతం అని కూడా వేదమే చెప్పింది కనుక మానవుడు ప్రజ్ఞ ఉన్న భూమికి పెట్టకొక్కడికి ఒక మార్గం ఇచ్చారు. ఇంకా దేహం అనే భ్రాంతిని తొందర వదలలేదు కదా, అది వదలనంత వరకు ఈశ్వరుడు దాసుడు, ఈశ్వరుడు శరణాగతుడు, ఈశ్వరుడికి ప్రీతికరంగా ధర్మాచరణ చేయాలి. ఎంతవరకు నేను దేహం అనే భ్రాంతి నీకు వదలనంత వరకు, దేహం నేను అనుకున్నంత వరకు ఈశ్వరుడు ఉదాసుడు. కొంత ఆలోచించిన తర్వాత నాలో చిన్న స్పార్క్ చైతన్యం ఉన్నది, అంటే నువ్వు ఈశ్వరుడికి జీవుడు అనుకున్నంత కాలం ఈశ్వరుడికి అవసరం. క్రమంగా చైతన్యం అనే దృష్టితో చూస్తే ఈశ్వరుడు ఈ స్థితికి రా. మూడు కలిపి ఒక్క మాటలో చెప్పాలి అంటే సీతారామాంజలి సంవాదంలో హనుమంతుడు చేసి తెప్పించారు. దీన్ని ఇతర పురాణాల్లో వేదాంత నిత్యంగా చెప్తుంది. శంకర భగవాల శ్లోకాలు ఇది ఇచ్చారు చూడండి, దేహబుద్ధ్యాదు దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇది మే నిశ్చితాపతి సమన్వయం ప్రతిపెడ్. దేహబుద్ధ్య దేహము నేను అనుకుంటున్నంత కాలం నేను నీకు దాసుని, జీవుణ్ణి నేను అనుకుంటున్నంత కాలం నేను నీ అంశని, ఆత్మయే నీవని తెలుసుకున్నాక నేను దీపమేవాహం. ఇది చెప్పినప్పుడు సమాధానం ఎంత బాగుందండి. ఇప్పుడు మనకి ఏం తెలిసింది, ఈశ్వరుడు నేను ఒక్కటే అని తెలిసింది. తెలిసినట్టే నేనేమిటి రేపు పుణ్యాసాది రాలేదండి, మా మనవరాలకి పార్టీ ఉంది, అది కూడా మా మనవరాలి ఫ్రెండ్ పుట్టినరోజు, దాన్ని నేను వెళ్ళాలి. అంటే మన అద్వైతం ఎప్పుడు పెట్టాం, అన్ని అవకాశం దొరకాలి, లైట్ దొరకాలి, అప్పుడు వినగము. అంటే మన సిద్ధాంతం దొరికింది కాలక్షేపంగా విద్యను తీసుకోవడం వల్ల జీవితం ఎన్నేం చేయలేకపోతున్నాం, అదే కావాలంటే అదే ఉంటుంది. ఇప్పుడు మన అద్వైతం పొందిన వాళ్ళమా, అద్వైతం మీద గౌరవం ఉన్నవాళ్ళమా, గౌరవం ఉన్నవాళ్ళ కదా చాలు ముందు ప్రస్తుతానికి కొంత ఏర్పడింది. గౌరవంతో జాగ్రత్తగా భగవంతుని శరణాగతి వేడి చేస్తే ఆయనే నిన్ను అనుకరిస్తాడు, అందులో సందేహం లేదు. అది శంకరులు భక్తికి ఏమీ తక్కువ లేదు, భగవంతుడి రూపాలంటే ప్రేమగా తలుచుకున్నారు. అవునా, ఒక ఆయన అద్వైత తయారీ సౌందర్య శంకరులు రాయలేదు, శంకరుని రాస్తే అమ్మవారి రూపం వర్ణిస్తారా, ఆయన నామరూపాలకి పట్టించుకోండి కదా. అందులో భగవానిత్వం దాసే శ్లోకంలో ద్వైతాద్వైత ఇష్టాద్వైత సమన్వయం చేశాడు, ఏం తెలుసు. ఇప్పుడు అద్వైత సిద్ధుడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో నేను చెప్తాను. అద్వైత సిద్ధి పొందిపోయిన వాడు, వాడికి ప్రపంచం ఎలా కనబడుతుంది చెప్పండి. ఇంతవరకు చెప్తుంది కాబట్టి వాడికి ప్రపంచం కనబడుతుంది, పరమాత్మ కనబడుతుంది నేను అన్నాను. అంటే అద్దానికి ప్రపంచం పెట్టి డిసప్పియర్ అయిపోయి భగవంతుడు కనబడతాడు, ఎలా కనబడుతుంది అందరిలో అంటే ఎలా.
Sandarlah Brahma. Anu bomba ka? Bomba ka? Bomba ka? Brahma. Brahma. Ila alite irupa kanapada varu. Kanapade. Vaadiki adhe surudu adhe chandrudu adhe shariram. Ante gani uragana Brahma vachita vaadana. Brahma raadu podu okke chotu undi. Appudu vaadiki vachita poye vaadu shariram vachipokunnaru Brahma podu. Ala antada. Kondri leni poni vedartham Brahma swarupula antadu. Brahma me apta swarupinu vedu podu cheppe vaadu podu vine vaadu antadu. Ee midibidi vedantha gani kuda. Vaadu ela chustadu prapancham undinchadu. Vaadiki advaita siddhi pondina vaadiki kuda మీకు నాకు కరబడ్డట్టి ఏ మహా కరబడ్డట్టి ఇదే ప్రపంచం కరబడ్డింది ఏం మారిపోదు మరి వాడు ఏం పెట్టే చేశాడు వాడు ఈ శరీరాలు చూస్తున్నా ఇవి మారిపోయే తప్ప మారిన వస్తువులేదో దాన్ని దృష్టిస్తున్నాడు కదా వీటి పట్టించుకోడు అంటే అది తెలిసేటువంటి పోవాలి కనబడుతున్నాయి ఇదేంటండి అది తెలిసేటిది ఉండకూడదు కదా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు చివరి ముక్తుల అవస్థ అది సత్యం తెలిసాక ఇది అసత్యం రుజువు అయిపోయాక అసత్య ప్రపంచం నాశనం అవుతుందా ఎలా అవుతుందో ఎలా అవుతుందో చిన్న ఉదాహరణ ఆకాశం ఏ రంగులో ఉంటుందండి తనకి నన్ను పరీక్షించడానికి అన్నారు కానీ తెలుసు ఆకాశం నీలం రంగులో ఉండదు చిన్నప్పటి నుంచి చదువుకున్నాను ఆకాశానికి నీలం రంగు లేదు ఒప్పుకుంటారు కదండి ఆకాశం నీలం కాదు కదా తెలిసింది మీరు చిన్నప్పుడు మీరు నేను అందరూ నీలమే అనుకుంటున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు ఉన్నారు పల్లెటూళ్ళలో చదువు లేనటువంటి వాళ్ళు ఆకాశం నీలముగా ఉంది అన్నాడు సైన్స్ స్టూడెంట్ వెళ్ళాడు వాళ్ళ నాన్న దగ్గరికి నేను ముసలాయన్ కదా నన్న ఇన్నాళ్ళు మన ఆకాశం నీలం ఉందని మా పాఠం కూడా చెప్పారు ఆకాశం నీలము కాదు ఏ రంగు లేదు దూరంగా ఉంది అనంతంగా ఉంది ఇన్ఫినైట్ కాబట్టి మనకు నీలంగా కనబడుతుంది కానీ నీలం కాదు అన్నాడు అంటే బుక్ కూడా కనబడుతుంది కానీ కాదంటావా అని తిట్టాడు ఆ తండ్రి ఇప్పుడు వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు ఆలోచించాలి జస్ట్ థింక్ వాళ్ళు ఏం చెప్తారు ఎన్ని సైన్స్ చెప్పడం డబ్బు కలదు ఒక్కటే అన్నాడు నీటంటే పెద్దవాడిని నా మాట కాదంటే నాలుగు బాధ్యుడు ఏం చెప్తారు బాధ్యుడు కలిపి పిల్లలు నోరు ఇయ్యాలి కలిసి అసత్య సత్యమైందా సత్యం అసత్యం ఇప్పుడు ఇవాళ సైన్స్ పాఠం విన్నాడు కనుక ఆకాశం ఒకసారి తెల్లగా కనబడింది అవిడికి నీలంగానే కనబడింది సైన్స్ పాఠం తెలిసిన వాడికి నీలంగానే కనబడింది సైన్స్ పాఠం తెలియని వాడికి నీలంగా కనబడింది తేడా ఎక్కడుంది ఇది నీలంగా కనబడుతున్నా ఆ కనబడుతున్నదిగా నీలం కాదని జ్ఞానం వీడుకుందా జ్ఞానం వీడికి లేదు అలాగే జీవన్ముక్తి అయిన అద్వైతికి ప్రపంచం అంతా మనలాగే కనబడుతున్నా ఇది అసలు కాదు బ్రహ్మే అసలు అని జ్ఞానంతో ఉంటాడు అయ్యా ఇప్పుడు ఇప్పుడు అదే కదా మీరు ఆలోచిస్తున్నారు నకాంక్షతి నశోచతి వాడు ఆడవడు నవ్వడు ఆనందించాడు ఈ స్థితి ఎంత అద్భుతమైన స్థితి వినడానికి బాగుంది కదా మన స్థితి చెందా లేదు ఆ స్థితి పొందాలని ప్రయత్నించదు ఎక్కడికి వెళ్ళేది పర్వతం ఎక్కాడని కానీ వీలైతే సంపాదించే లేకపోతే ఎక్కే ప్రయత్నించే రెండు చేత కాకపోతే అయ్యో అను అంతేగాని ఆ గిల్లరి ఎవడే అది ఎక్కాడు మన ఎక్కగలమే ఇంకా లేనే లేదు అసలు నా తెలియదు అంతలో ఎవడ ఎక్కడి గిల్లరి లేని వాడు ఎవరెస్ట్ ఎక్కగలడు ఏ మహాత్ముడు అద్వైతాన్ని అరే నీ తాడు కాదు పాము అని చెప్పడానికి క్షణం సమయం చాలు లైట్ వేస్తే కానీ ఇది ప్రపంచం కాదు పరమాత్మని చెప్పడానికి వందల జన్మలు కాదని కావాలి చేసుకోవాలి ఇక్కడ ఆ వందల జన్మలు కాదు ఇక్కడ ఏం జరగదు ఇంకేం చెప్పాలి ఇక్కడ కనుకనే చెప్పినంత తేలిక అవిద్య పోదు కానీ అవిద్య అనగా తాను కాని దాన్ని తాను అనుకుంటా తానేమిటో తెలుసుకోలేకపోతా దీని పేరు అవిద్య అవిద్య అంటే మన లోకంలో అనుకుంటే ఫూలిష్నెస్ కాదు ఇల్లిటరసీ కాదు జీవుడు ముందు బ్రహ్మదేవుడి వరకు అందరూ అవిద్యలో ఉన్నారట ఇంద్ర దేవతలు కూడా అవిద్యలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి అవిద్య కాలం అందరు కానీ తాను దేవమని అనుకుంటున్న వాళ్ళందరూ అవిద్యలో ఉన్నారని తాను బ్రహ్మను తెలిసిన వాడే విద్యార్థులు ఆ విద్య పేరు పరావిద్య మనం అనుకున్న సంగీతము శాస్త్రము వైద్యము ఇంజనీరింగ్ ఉపాసనలు యజ్ఞాలు యాగాలు వీటన్నిటికీ వేదాంతం అవిద్య అని పేరు అవిద్యలో భాగాలే ఇవన్నీ కూడా అది విద్య కనుక అవిద్యలో ఉంటూ నువ్వేం చేయాలంటే చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి అంటే అవిద్య చెప్పిన సత్కర్మను ఆచరిస్తూ చిత్తశుద్ధి చేసుకో భగవంతుని ఉపాసన చేస్తూ చిత్తాన్ని ఏకాగ్రంగా భగవత్ శరణాగతితో ఆయన అనుగ్రహాన్ని పొందు ఈ రెండు లభిస్తే నీకు ఏర్పడిన శుద్ధత వల్ల బ్రహ్మజ్ఞానం అవగతం కలుగుతుంది కానీ సత్కర్మలు ఆచరించాలి భగవద్ ఆరాధన చేయాలి బ్రహ్మమే సత్యమని తెలుసుకోవాలి సత్యమైన బ్రహ్మాన్ని నువ్వు ఏ రూపంలో ఉపాసించినా ఆయన లక్షణము తెలుసుకుంటూ పెద్దల ద్వారా గ్రహించు ఇది మొత్తం ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయం ఒక ఇంటి గదిలో కిటికీకి పది రంధ్రాలు ఉన్నాయి
డిజైనర్ అంత గొప్పపని చేశారంటే ఒకరందరం పద్మాకారం, ఒకరందరం వజ్రాకారం, ఒకరందరం కలువ ఆకారం, ఇన్ని చేసి పెట్టాడు. సూర్యకాలం అందరికి వెళ్ళిపిస్తాడు. వెంటనే సూర్యుడు ఎక్కడ ఉన్నాడంటే మా ఇంట్లో ఉన్నాడనంట. అదే ఎలా ఉంటాడు నేను ఇంట్లో రాక నదులుగా చూపిస్తాను. అది ఏమంటున్నాడంటే చూడు ఎన్ని రకాల సూర్యులు ఉన్నారో అన్నాడు. ప్రతి రంధ్రం నుంచి చూస్తాం. ఇక్కడ సూర్యుడు పద్మాకారంలో ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు వజ్రాకారంలో ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు కలువ ఆకారంలో ఉన్నాడు. నిజంగా ఉన్నాడా? ఇన్ని ఆకారాలు కనబడ్డాయా లేదా? ఇందులో ఏది అబద్ధం చెప్పండి? కలువ ఆకారపు వెలుగు, పద్మాకారపు వెలుగు, వజ్రాకారపు వెలుగు ఇది కనబడుతున్నాయా లేదా? చూస్తున్నాను. కానీ మీకు ఒక ప్రకుండా ఆ వజ్రపు ఆకారం, కలువ ఆకారం కథ చెప్పండి. సూర్యుడు ఇంకో ఇది గ్రహించాక నువ్వు కలచక పగలబట్టక్కర్లే. ఈ డిజైన్లను పాటు చేయక్కర్లే. వాటిని బయట తీసుకొచ్చి ఆ కాంతి ఈరోజు ముక్కల్లో కనబడుతుంది. నువ్వు ముక్కల్లో కనబడుతుంది కనుక నువ్వు ఏమన్నానంటే జడమైన కర్ర, వెలుగు వచ్చే రంధ్రములు, సూర్యుడు మూడు సత్యమే అన్నాడు. ఎంత అజ్ఞానమో చిన్న చిన్న విశిష్టమైన సత్యం అని కూడా అంతే అజ్ఞానం తెలుసుకోండి కదా. మూడు సత్యాలు ఎలా ఉంటాయి? ఇది కథ లక్షణం, అది డిజైన్ లక్షణం. చైతన్యం దానిలోంచి వస్తుంటే నువ్వు చూస్తున్నావు. దాని లక్షణం అసలు ఇది కాదు, దాని లక్షణం సర్వవ్యాపకమే అని ఎలా తెలుసుకుంటున్నావో ఉపాధులు అనేటువంటి రంధ్రాల ద్వారా ప్రకృతి అనేటువంటి చెక్క మీద కనబడుతున్న మనలో ప్రసరిస్తున్న చైతన్యం అనే కాంతి సర్వవ్యాపకమైన సూర్యుడనే బ్రహ్మవతి ఇది గ్రహించుకుంటున్నాడు. ఇక్కడ కొత్త సమయం పడింది కదా. ఇది గ్రహించారు అద్వైతికి ఎవరితోనూ విరోధము లేదు. అది శంకరుడు వేదాంత గ్రంథం స్పష్టంగా చెప్పారు. అవి చదవకుండా అద్వైతులు బయలుదేరిపోయి నాలుగైదు పక్కన గ్రంథాలు మాట్లాడిస్తున్నారు. నిర్గుణ బ్రహ్మేమో గొప్పది ఇది వరకు ఇద్దరు మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటుంటారు, సంసారాలు చేస్తూ ఉంటారు, తీరికలు లేవంటూ ఉంటారు. తిరుగుతున్నది ద్వైత ప్రపంచం మాట్లాడుతున్నారు అద్వైతులు తప్ప లేదంటే అది ద్వైతంలో ఉంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇవాళ మనం చెప్పిన దాంట్లో ఏ ఒక్క సిద్ధాంతాన్ని అయినా మనం ఖండించేద్దాం? అన్నింటినీ యాక్సెప్ట్ చేశాం అంటే అన్నింటినీ అంగీకరించదు. వాటి పరిధులు వాటికి ఉన్నాయని తెలుసుకుంటూ, వాటి పరిమితులు వాటికి ఉన్నాయని తెలుసుకుంటూ పరమసత్యాన్ని ప్రతిపాదించిన వాడెవడో అతడు శంకర్. కానీ ఈయన ఆది కాదు అద్వైతానికి. ఆయన ముందు పరంపర చాలా ఉంది. అదే అద్వైతం గురించి చూడాలంటే ఉపనిషత్తుల్లో అద్వైతం ఉంది. ప్రజ్ఞానంలో మహా బ్రహ్మాస్మలైన మహావాక్యాలు ఉంది. పైగా నేను బయట తీయలేదని ఏకం మొదలైన ఉన్నాయి. మరి శంకరుడు దత్తాత్రేయ స్వామి జీవితంలో దత్తులంతా చెప్పింది అద్వైతమే. భాగవతంలో కపిలాచార్యుడు చెప్పింది అద్వైతమే. సుఖయోగులు చెప్పింది అద్వైత భక్తే. భారతంలో ఉన్నదే మరి భగవద్గీత ఎక్కడది? పురాణాల్లో కూడా అద్వైతం ఎన్ని చోట్ల చెప్పారు లెక్కలేదు. రామాయణ ఇతిహాసం దాని మొదలయ్యండి. అనేక గ్రంథములు ఇవన్నీ బోధిస్తున్నాయి. అక్కడ శంకరుడు ఉన్న అద్వైతాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆనాడు తకాలకలపై సమాధానాన్ని సమీకరించాడు మహాత్ముడు. మళ్ళీ ఆయన తర్వాత వచ్చిన పరంపరల్లో మళ్ళీ కొంతకాలానికి ద్వైతవాదులు వచ్చారు, సరిగ్గా అర్థం చేసుకోలేక, లేదా అద్వైతులు సరిగ్గా అర్థం చేసుకోలేక చేసిన ఇబ్బందుల వల్ల వాళ్ళు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో మళ్ళీ ఉద్భవించారు శంకరులందరి వారు విద్యారణ్య మహర్షి. విద్యారణ్య స్వామి 126 జయించి వేదాంత పనిచేసి జీవన్ముక్తి వివేకం, దుర్దృశ్య వివేకం ఇలాంటి వేదాంత గ్రంథమనేది అందించి అద్వైతం గొప్పతనాన్ని చెప్పాడు. అదే కాకుండా మహాభౌరుడు మధుసూదన సరస్వతి అపై దీక్షితులు వారు ఆ శంకరుల తర్వాత వాళ్ళు అతని వాడండి. ఎంత అందమైనటువంటి రచనలు చేశాడు. ద్వైతులకి, విశిష్టాద్వైతులకి, ఆ శివాద్వైతులకి, అద్వైతులకి, నలుగురికి శాస్త్రాలు ఆయన రాశాడు. అద్వైతం పరమతాత్పర్యం విడుదల చేశారు మహాత్ముడు. ఆయన సమన్వయించారు చూడండి ఇక్కడ. అందుకే ఆయన మనం గౌరవిస్తున్నాం. తన శంకర పీఠాల్లో వచ్చినటువంటి కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, అదేవిధంగా భారతీయ మహాస్వామి వారు తన పూర్వకులైన అభినవ విద్యారాజ స్వామి వారు, నృసింహ భారతి స్వామి వారు వచ్చారు. మహాత్ములందరూ అద్వైతానికి ఉదాహరణగా నిలబడి కనబడుతున్నారు. అదే వారి పీఠాల్లో దేవతార్చనలు ఉన్నాయి, ఉపాసనలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వేటి వారు కాదు, లేదు సత్కర్మ చేస్తున్నారు. అదే సమయంలో వీటి వల్ల పొందేది అది కాదు, ఇవి చిత్తశుద్ధిని ఇస్తాయి. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, ఎన్నో సత్కర్మలు చేయడం వల్ల ఈ జన్మలో అద్వైత వాసన వస్తుంది అన్నప్పుడు మన సత్కర్మలు ఎందుకు నిరసించాలి? కర్మలు చేస్తేనే కదా వచ్చింది. ఇది గ్రహించితే అద్వైతం దేన్ని నిరసించరాదు. పైగా శాస్త్రం చెప్పిన ఏ మార్గాన్ని నిరసించరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సి. అది రామకృష్ణ ఒక మాట అంటాడు, అద్వైతం అనేటువంటి ఒక మణిని నీ కొంగులు కట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగు అన్నాడు. అంటే అర్థం ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడిన ఎక్కడికి వెళ్ళిన అద్వైత సత్యాన్ని నీకు అర్థిస్తుంది. అద్వైత గొప్పతనం, అద్వైతం అనే భారతదేశానికి రోజుల్లో విదేశస్తులు కూడా గౌరవిస్తున్నారు.
అందుకు ఒక మాట అన్నాడు మహాత్ముడు స్వామి వివేకానంద, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వేదాంత. భవిష్యత్తులో ప్రపంచానికి అంతటికి చెందిన ఒకే ఒక్క మతం వేదాంతం అన్నారు. కనుక వేదాంత మతాన్ని వెలుగులో మనం చూడగలిగితే, అదే మహాత్ముడు దేన్ని దర్శించలేదు, వీరు మీ మార్గంలో ఉన్నాడు, మమ్మల్ని మార్చే ప్రయత్నం చేయండి. పరస్పర గౌరవం అనేది కూడా అద్వైత సంస్కారం వల్ల ఏర్పడుతుంది. అద్వైత సిద్ధి తర్వాత కొంత అద్వైత సంస్కారం వల్ల ఉంటాయి. ఆ నాకు చెప్పారు కనుక అవలేదంటే అంటే ఈశ్వరానుగ్రహాలే మూసాం అద్వైత వాసన. ఇది మనం గ్రహించాల్సిన అవసరం. మరి వెళ్ళకుండా రామరాయ కవి అని పుట్టుక ద్వైతమైనప్పటికీ కూడా ఆయన హయగ్రీవ స్వామి ఉపాసకుడు, కళలో ఆయన హయగ్రీవ స్వామి దర్శనం ఇచ్చి మంత్రం ఉపదేశం చేశాడు. కొందరుంటారు జన్మత ఆయన హయగ్రీవ అకాల సహస్రనామ స్తోత్రం రచించాడు మహాపండితుడు పుట్టుకతోనే. అది ఉపనయనమైన తర్వాత ద్వైతులు ద్వైతపరమైన సంస్కారాలు చేస్తామంటే ఇది కూడదు, ఇది వేద విరుద్ధం అని చెప్పాడు మహానుభావుడు పరమ విష్ణుభక్తుడు. ఆయన ఆదిశంకర భగత్పాదు వ్యాఖ్యలు చూసి ద్వైతవాదులుగా పేరు పెట్టాడు శిశవహారం శిశువుడు. పాప ఇంకా మెచ్యూరిటీ కాలేదు ఆయన అన్నమాట. బెల్లంకొండ రామనాయకుడు తెలుగువాడు 40 ఏళ్ళు మాత్రమే జీవించాడు. ఆ సిద్ధపురుషుడు శంకర భగత్పాదు వారి భాష్యాలకి సంస్కృతంలో అద్భుతమైన కార్యక్రమం రచించాడు. కానీ మహావిష్ణు భక్తుడు అంటే విష్ణుభక్తి దగ్గరికి ఏమి కదండి, ఇది గ్రహించవలసింది. అందుక అద్వైతం అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే అద్వైతాన్ని మించిన సిద్ధాంతం లేదు. అది కూడా నారాయణదాస్ గారు జగజ్యోతి దర్శనశాస్త్ర గ్రంథంలో మాట అంటారు. అసలు ఏమీ ఆలోచించకుండా తిని తిరిగి పరిగెస్తూ సంతానాన్ని కానీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎప్పుడు ఏ కొత్త సినిమా రిలీజ్ అయిందో చూడటం, కొత్త డివిడి వస్తే చూడటం, లేకపోతే యూట్యూబ్లో పెట్టి చూసుకోవడం, ఇలా జీవించే వాళ్ళకంటే నాస్తికుడు బెటర్ అన్నాడు. వాడు భగవంతుడు లేడు అని అన్నాడంటే భగవంతుడి నుంచి ఏదో ఆలోచించాడు అంత కొత్త కానీ దర్శనం అక్కడ స్టాప్ అయింది అన్నాడు. సత్యాన్వేషణ మొదటి పాయింట్ చాలా మతం, చివరి పాయింట్ శంకరాద్వైతం, రెండు మధ్యలో అన్ని సోపానాలు చెప్పాడు మహాత్ముడు. ఎంత అద్భుతంగా ప్రతిపాదన చేసేవాళ్ళు. కానీ ప్రతిదీ ఒక స్థాయి వరకు మనం ఆలోచన చేస్తూ పెడతాం, కానీ పరమ మీద అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడు ఎక్కడ దాకా వచ్చే సంతోషం అనుకోవాలి. మనం మాత్రం ఎక్కడ దాగిపోకుండా పైకి పడి ఇది గ్రహించుదాం. కానీ ఇప్పటి వరకు మన సమన్వయం అనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం కనుక ఇంతవరకు అర్థమై ఉంటుంది మొత్తం. ఇక దీనికై మనం చేయవలసిన సాధన ఏంటి, ఉపాసన సత్కర్మలు చేయాలి అలా చెప్పేసాం. కానీ కేవలం కాదండి, కేవలం బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి అదే నేను చెప్తుంది. కేవలం జ్ఞాన మార్గంలోకి వెళ్ళి కేవలం జ్ఞాన మార్గంలోకి వెళ్ళేవాడు అంటే మొదట తపస్సు చేత శుద్ధుడై తర్వాత కానీ ఇక్కడికి వచ్చేదానికి లేదు. కానీ కేవలం అద్వైతాన్ని వెళ్ళడానికి రెడీ అయిపోకని శంకరుడు హెచ్చరించాడు. నీకు కొన్ని అర్హతలు ఉంటే కానీ అద్వైతులకు రా. సముద్రంలోకి దిగాలంటే సబ్మెరీన్లో వెళ్ళాలన్నా, ఆకాశంలోకి ఆస్ట్రోనాట్గా వెళ్ళాలన్నా దానికి కావలసిన వస్త్రధారణ చేయాలి. అలాగే అద్వైత జ్ఞానంలో ప్రవేశించాలంటే మనస్సు సంస్కారాన్ని ఏర్పరచుకోవాలి. అంతే కేవలం లౌకిక విషయాలే సత్యమని వాటి కోసం తిరుగుతున్న వాళ్ళు అటాప్తే వాళ్ళు మఠం వేసుకున్నంత మాత్రం అద్వైత జ్ఞానం రాదు. అందుకే హిందూ మతం గొప్పదనం ఏంటంటే ఏది కావాలన్నా దానికి తగ్గ యోగ్యతలు కావాలి, దానిపై అధికారం. ఇది మనం గ్రహించి అద్వైత జ్ఞానం పొందడానికి ఏం చేయాలి, ఇది సాధన. ఆ సాధన విషయాలు జగద్గురువు ఏమేమి చెప్పారు ఇది రేపు తెలుసుకుందాం. స్వస్తి. ఇవాళ చెప్పినవి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బాగుంది అర్థమైనట్టు అనిపిస్తుంది. కొంచెం మీరు ఆలోచించే టక్కలు అనుకుంటారు, మీరు విచారణ చేసి ఏది సత్వచిత్ అది నేను సచిత్ కానీ లేదు కాదు అని ఆలోచన చేయగలిగితే ఇందాక చెప్పిన గోడా కాంతి మనం జాగ్రత్తగా తీసుకొని అద్వైతం అనే పరమసత్యాన్ని ఋషులు పరంపరగా ఇచ్చినది, గురువులు అనే గ్రంథాలతో ఇచ్చినది, వారి దయ వల్ల ఈ బుద్ధికి స్ఫురించినది ఎంతో, దాన్ని అందించే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్న రూపంలో కూడా అనుగ్రహించిన ఈశ్వర శక్తికి నమస్కరిస్తూ ఆయన అనుగ్రహిస్తే అప్పటి నుంచి కూడా మాట్లాడిస్తారు. ఇవాళ ఇక్కడ కూర్చుందామంటే తెలుసు అని కూర్చోలేదు. తెలుసుకోవాలని పెద్దల్ని ఆశ్రయించగా వాళ్ళు తెలుసుకున్నావు అంటే బయటకు వచ్చి చెప్పినటువంటి మాట. ఎందుకు చెప్పాము అంటే శ్రవణం చేసి వదిలితే లాభం లేదు, మరణం చేయాలి కదా చెప్పుకోవడం అనే మిషతో నాకు నేను మరణం చేసుకోవడం మంచి అవకాశం కల్పించినటువంటి సంప్రదేయులకి నమస్కరిస్తూ అన్యదాన్ని భావించవద్దు, నేను వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తి చేస్తానని మాట ఇచ్చాను. కానీ ఇవాళ మీ శ్రద్ధో లేదా విషయం ఇస్తానో 10 నిమిషాలు ఎక్కువ ఇంటికి చేసింది. సర్వం శ్రీకృష్ణ చరణాలు నిందా ప్రణమస్తూ సస్తి.